ఇవాళ సిల్వర్ స్క్రీన్ లెజెండ్ నిజానికి పాలిటిక్స్ లో కూడా తన ముద్ర వేసుకున్న ఒక చాలా అందమైన గొప్ప నటి, అందరికీ తెలిసిన కవిత గారు. మామూలుగా మనుషుల్లో ఇద్దరు ఉంటారు, కెమెరా ముందు ఒక మనిషి, కెమెరా వెనకాల ఒక మనిషి. కవిత గారు మాత్రం వెనకాల ఎలా ఉంటారో ముందు కూడా అంత ప్లెయిన్ గా ఓపెన్ గా ఒక చిన్న పిల్లతో మాట్లాడినట్టే ఉంటుంది మీతో మాట్లాడే. ఒక నటిగా కెమెరా ముందు నటించడం తెలుసు, కెమెరా వెనకాల నటించడం నాకు తెలియదు. 10 ఫ్యామిలీస్ గూడ్స్ బండి ఎక్కి 18 రోజుల పాటు ప్రయాణం చేశారు చెన్నైకి. పక్క ఎర్రబాసు దిగు. అమ్మాయిలకి ఆడిషన్ జరిగింది వాస స్టూడియోస్ లో. మీకు అర్థమవుతున్న ఏం జరుగుతుంది ఆ టైంలో? డైరెక్టర్ గారు పిలిచి తమిళ తెలియమా అన్నారు. ప్రతి ఒక్క వర్డ్ ఉచ్చరింపు అంత పర్ఫెక్ట్ గా ఉంది అని చెప్పి ఎంజి రామచంద్రన్ గారు నాకు తమిళ ఇళవరసి అని అవార్డు ఇచ్చారు. కవిత గారు ఒక అందగత్తె, యంగ్ ఏజ్ లో ఇండస్ట్రీకి వచ్చారు. చాలా మంది మిమ్మల్ని ప్రేమించి ఉంటారు కదా, మీరు కూడా చాలా మందిని ప్రేమించి ఉంటారు, అలా ఎప్పుడు జరగలేదా? సూపర్ మ్యాన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నా కుదరలేదు. బాబీ సినిమా చేసేటప్పుడు చూసినప్పుడు రిషి కపూర్ కృష్ణ గారి సినిమాలు చూసినప్పుడు కృష్ణ గారు లాంటి హస్బెండ్ రావాలి అనుకున్నాను. విజయ్ నిర్మల గారు నన్ను హీరోయిన్ గా పెట్టారు ఆయన పక్కన. ఓహో, పెట్టి ఏ కపిత పెట్టరా. మీ కో స్టార్స్ మీతో ఎలా ఉండేవారు, అంటే ఫీమేల్ స్టార్స్? మంజుల గారు లేరు కాబట్టి మనం ఆవిడ గురించి అంత మాట్లాడకూడదు. వాళ్ళు మేము ఒక రివాల్వర్ రాణి అని చెప్పి ఒక మూవీ చేసినప్పుడు సో ఐ డోంట్ బ్రింగ్ నేమ్స్, సో కవిత మాత్రం అలా వేసుకుంది, మాకు మార్చండి లేదా కవితకు మార్చండి అంటే దెన్ ద డైరెక్టర్ వాస్ టెల్లింగ్ ఆ ముగ్గురు ఆర్టిస్టులు హోల్ షెడ్యూల్ నాతో మాట్లాడలేదు. చాలా డెడికేటెడ్గా మీ ప్రొఫెషన్ మీరు లాక్కొస్తూ ఉన్న టైంలో మీ వివాహం ఎలా అయింది కవిత గారు? మా బ్రదరు చనిపోవడంతో మా హోల్ ఫ్యామిలీ బికేమ్ అప్సైడ్ డౌన్. అందరము కొలాప్స్ అయ్యాము. ఓన్లీ వన్ బ్రదర్ అండ్ 3 సిస్టర్స్. మా బ్రదరు నేను చాలా క్లోజ్. లైఫ్లో ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు, అందుకే నేను ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు, ఇష్టపడకూడదు. ఒక టీమ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ మేము అందరం కలిసి సింగపూర్ వెళ్ళామన్నమాట. మై బ్రదర్స్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఈజ్ క్లోజ్ టు మై హస్బెండ్. టీడీపీలోకి ఎప్పుడు వచ్చారు కవిత గారు మీరు పాలిటిక్స్లోకి? హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశాను. రాజశేఖర్ రెడ్డి గారిని వెళ్ళి కలిశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. నేను అన్నాను తీర్థం ఏంటండి అని అడిగాను. దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. ఓకే, నాకు ఎమ్మెల్యే సీట్ అన్నారు కదా, ఎక్కడిస్తారు అని అడిగాను. చెడు కూడా ఆడేసుకున్నారన్నమాట. లాస్ట్ అటు ఇటు తోసి 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 వైజాగ్ సౌత్ అని చెప్పారు. 3.5 కోట్లు మీరు ఖర్చు పెట్టారు వైజాగ్ సౌత్ అభ్యర్థి అని అనుకో. నాకేమి పార్టీ సైడ్ నుంచి కార్లు పంపించరాలు. కానీ మోసం చేశారు తర్వాత? మోసం కంటే ఏదైనా పెద్ద వర్డ్ అంటే రీఫార్మ్ తీసుకోవడానికి ఒక 1 అవర్ ముందు నాకు అర్థమైపోయింది. మీరు అలా మీ మాట పడితే తెలుస్తుంది ఎంత సిన్సియర్గా చేసి ఉంటారు. ఆ ధర్నా చేసేటప్పుడు ఆ తార్ రోడ్లో మిట్ట మధ్యాహ్నం 12 గంటలు కూర్చొని ధర్నా చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్స్. వస్తున్నా కాదు, నా పర్సనల్ కాదు, అక్కడ నా పార్టీ కోసం వర్క్ చేస్తున్నా. పెద్ద పీట మీరు ఎవరికి వేస్తారండి? ఎక్కడ వైజాగ్, ఎక్కడ వరంగల్ అండి, ఎక్కడ వరంగల్, మళ్ళీ ఎక్కడ కాకినాడండి? 294
నియోజకవర్గాలలో నా పాదం ఉంది. అయితే మిమ్మల్ని కరివేపాకులా వాడుకుని తీసి పడిపోయి అయిపోయి వాడుకుని పడేస్తారని ఒప్పుకుంటారా? రాజకీయాలే విరక్తి వచ్చేలాగా ఒక మంచి చిరునవ్వు వెనకాల ఎన్నో బాధలుంటాయి. దట్ ఈస్ ద లైఫ్. ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. కానీ ఇవాళ సిల్వర్ స్క్రీన్ లెజెండ్ నిజానికి పాలిటిక్స్లో కూడా తన ముద్ర వేసుకున్న ఒక చాలా అందమైన గొప్ప నటి. దక్షిణాది చిత్రాల్లో నటించడంతో పాటు అనేక సార్లు అనేక సందర్భాల్లో పోరాటాలు చేయాల్సిన టైంలో కూడా తను ముందుకొచ్చి చాలా ఉద్వేగంతో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడిన నాయకురాలు. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే, నేను చెప్తున్నది మీ అందరికీ ఆల్రెడీ గెస్ట్ చేస్తుంటారు, అందరికీ తెలిసిన కవిత గారు. కవిత గారి సినీ రంగ ప్రవేశంతో వందల చిత్రాల్లో నటించిన తర్వాత ఆవిడ పాలిటిక్స్లోకి రావడం అండ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కీలక పాత్రలో ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు రాజకీయంగా, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి తెలుసుకుందాం. కవిత గారు, వండర్ఫుల్ టు మీట్ యూ. చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని మనిద్రలో కూర్చోడం నాకు హ్యాపీ. మామూలుగా మనుషుల్లో ఇద్దరు ఉంటారు, ఒక మనిషిలో ఎవరంటే కెమెరా ముందు ఒక మనిషి, కెమెరా వెనకాల ఒక మనిషి. కవిత గారు మాత్రం వెనకాల ఎలా ఉంటారో ముందు కూడా అంత ప్లెయిన్గా ఓపెన్గా ఒక చిన్న పిల్లతో మాట్లాడినట్టే ఉంటుంది మీతో మాట్లాడేటప్పుడు, నిజమా? అది మీరు చెప్తున్నారు. నేను నాకు రెండు రకాలుగా ఉండడం తెలియదు. ఒక నటిగా కెమెరా ముందు నటించడం తెలుసు, కెమెరా వెనకాల నటించడం నాకు తెలియదు. అది తెలియకే బహుశా మీరు చాలా చోట్ల చాలా ప్లెయిన్గా హాయిగా ఉంటారు, ఏదో చిన్నపిల్లలు దేవుడు తీసుకెళ్తున్నట్టు పిల్లలు ఆడుకుంటూ ఉంటే అలా అలా మిమ్మల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అనిపిస్తుంది చూస్తే. ఫ్రమ్ వాట్ ఐ హర్డ్ అబౌట్ యువర్ లైఫ్ అండి, తెలీదు. ఇవాళ మార్నింగే ఒక పెద్ద ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఎప్పుడు నాకు తెలీదు, మీరు చెప్పండి అవునా ఇలాగా అని మీరు అడుగుతారు, అది చాలా నచ్చింది మీ దగ్గర. అన్నీ తెలుసున్న వాళ్ళకి ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది, నాకు ఏమీ తెలీదు అనుకున్న వాళ్ళు ప్రతిరోజు నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. జీవితం అనేది మనం చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాము. కానీ ఎవ్వరూ కూడా నాకు వచ్చు నేను అనే ఒక అహం ఉండడం తప్పు అనే దాని మీద ఆయన చాలా పెద్ద ఒక 8 ఇయర్స్ ఉంటాయి. సో మీకు అలా లేదమ్మా, మీ దగ్గర అది చూశాను అంటే, లేదండి నేను ప్రతి క్షణం నేను మా పిల్లల దగ్గర నుంచి కానివ్వండి, మా పని వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, నేను వర్క్ చేసే చోట నా జూనియర్స్ దగ్గర కూడా నేను ఎన్నో నేర్చుకున్నాను, నేర్చుకుంటూనే ఉన్నాను. ఓ నేను ఇంత సీనియర్ ఆర్టిస్ట్, అన్నీ నాకే వచ్చు, అన్నీ నాకే తెలుసు అని ఎప్పుడు అనుకోలేదండి అన్న. కవిత గారు ఇలా ఉండడానికి కారణం ఎవరు, అంటే ఎవరు మీ మీద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లైఫ్లో? మా అమ్మగారు. అమ్మగారు ఎప్పటికైనా మా అమ్మగారు, ఎప్పటికైనా ప్రపంచంలోని జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు, కనిపించని దేవుడు కనిపించే దేవుడు ఎవరంటే తల్లి అంటారు. బట్ దానికి ఐ సే మై మదర్ ఈస్ ద బెస్ట్ రోల్ మోడల్. అమ్మేనా ఫస్ట్ మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ కారణం? అన్ని అమ్మగారు. సో మీరు చాలా చిన్నప్పుడు వచ్చింది మీ ఫస్ట్ అవకాశం? నేను 11 ఇయర్స్. అదే, అందుకనే చదువులేదు. ఇప్పుడు సినిమాలు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఎవరు జాబ్ ఎవరు కాదు. అందరూ అంటారు మీరు అడగండి, ఇవ్వకపోతే అప్పుడు చెప్పండి అని అంటారు. సో నా ఎడ్యుకేషన్ జరిగింది ఓన్లీ 6th స్టాండర్డ్, 6 పాస్ అయ్యాను. 7th 1 మంత్ అంతే వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ స్కూల్ గేట్ కూడా నేను చూడలేదు. మిమ్మల్ని స్పాట్ చేసింది ఎవరు అంటే? అంటే యాక్చువల్గా అది ఎలా జరిగింది అని అంటే అనుకోలేదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, మేం పక్క విలేజ్ ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఏమనుకుంటాము భవానీ శ్రీ గారు అందంగా ఉన్నారు, మా చెల్లెల గారు రామారావు గారు, అవర్ ఇమాజినేషన్ అలా ఉంటుంది. అవును, ఇప్పుడు నేను ఏదో పల్లెటూరులో పాడలు కడ కలెక్ట్ చేసి దాన్ని పిడకలు చేసుకొని గేదెల్ని ఏమంటారు గడ్డి మేపడానికి తీసుకెళ్ళి పల్లెటూరులోని పేడతో కలాపు చల్లి ముగ్గులేయడం, ఇదే మా లైఫ్.
మా నేను పుట్టిన ఊర్లో మాకు కరెంటు కూడా లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు, స్కూల్ లేదు, రోడ్స్ లేవు, ఒక చిన్న కుగ్రామం అన్నమాట. అలాగా మా పేరెంట్స్ ఏంటంటే మనం ఎవరూ చదువుకోలేదు, నాన్నగారు అమ్మగారు చదువుకోలేదు, ఓన్లీ పెద్ద బాల శిక్ష, మన పిల్లల్ని చదివిద్దాము అని చెప్పి మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చి టైం బాగోకపోతే అన్నీ అలాగే ఉంటాయి. హైదరాబాద్కి వచ్చాము, ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు అనౌన్స్ చేశారు. ఓహో, మళ్ళీ దిక్కు తోచలేదు. సో మా కాంపౌండ్ చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం, మా కాంపౌండ్లో ఉన్నవాళ్ళు, అప్పుడు నేను మాతపాటి హనుమంతరావు గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేశారు. కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఆంజనేయులు, మనం చెన్నై వలస వెళ్ళిపోదామని చెప్పి ఒక 10 ఫ్యామిలీస్, ఇది ప్రిజనర్స్ని పంపిస్తారు చూడండి, అంటే ట్రైన్లో ఒక ప్లాట్ఫామ్ లాగే ఉంటుంది అంతే, దాంట్లో మీ బట్టలు మూట మాత్రం పెట్టుకొని వాళ్ళు గూడ్స్ బండి అన్నమాట అది. మీ వీ వెంట అరౌండ్ 18 డేస్ ట్రావెల్ చేశాం. నవ్వకండి నేను ఏం చెప్తున్నానండి, అసలు షాకింగ్. 18 డేస్ వీ ట్రావెల్. వాడు ఎక్కడ ఆప్ చేస్తే వాళ్ళు ఇష్టం 2-3 అవర్స్ అంటే పాపం మా అమ్మగారు, మా అమ్మగారని కదా అక్కడ ఉన్న మేము వెళ్ళిన వాళ్ళందరూ, నాన్నగారు అందరూ, మొత్తం ఫ్యామిలీ 10 ఫ్యామిలీస్. 10 ఫ్యామిలీస్ మీరు ఎక్కి గూడ్స్ బండి ఎక్కి 18 రోజుల పాటు ప్రయాణం చేశారు చెన్నైకి, మద్రాసు అంటారు అప్పుడు. ఎక్కడ ఆపితే అక్కడ ఇంకా కిరసనాయిల్ స్టవ్ తీసుకోవడము, ఏదో కొంచెం ముద్దపప్పు, కొంచెం అన్నం వండి అది తినడము, ఇంకా ఏదో అలాగా స్నానాలు గీనాలు ఏదన్న ప్లాట్ఫామ్లో ఆగితే చేయడం, ఏదో వీ స్ట్రగుల్డ్ అండి. ఐ వాస్ టూ స్మాల్ ఎనీవే. స్ట్రగుల్ వెన్ టు చెన్నై. చెన్నై వెళ్ళి రంగరాజపురం వెళ్ళాము. అది మాకు తెలీదు అదంతా సినిమా వాళ్ళ ఏరియా అని, బట్ అక్కడ అద్దెకి తీసుకుని 30 రూపీస్ మా ఇంటి అద్ది. అక్కడ ఏంటంటే బేబీ రాణి అని ఒక చిన్న బేబీ ఆర్టిస్ట్ ఉండేది తెలుసు, వాళ్ళ నాన్నగారు. అలాగే 10 పోర్షన్స్ కట్టారు, 1 రూమ్ పోర్షన్స్. మీరు పడుకోవాలంటే 6 బయట పడుకోవాలి, జస్ట్ యూ కెన్ కీప్ యువర్ థింగ్స్, అంటే ఒక బాత్రూమ్ సైజ్ ఉంటుంది రూము, అలాగే ఒక 10 హౌసెస్ అన్నమాట. అలాంటి ఇంట్లో ఉన్నాము. అది సినిమా వాళ్ళ ఏరియా కావడం వల్ల అందరూ ఇంకా మీకు తెలుసుగా మాట్లాడుకుంటారు, ఏంటండి మీరేంటి హైదరాబాద్ నుంచి వచ్చారా, ఓకే ఆంజనేయులు గారు అది ఇది అని. సో పక్కన ప్రొడక్షన్ మేనేజర్స్ వాటెవర్ అందరూ ఉండి ఒకరోజు నన్ను మా నాన్నగారితో ఆయన మాట్లాడుతున్నారు, సడన్గా ఆంజనేయులు నీ కూతురా అని అడిగారు. అప్పుడే గవర్నమెంట్ స్కూల్ శారదా విద్యాలయంలో చదువుకున్నాను. అప్పటికే కొంచెం మామూలు హైట్ అది వచ్చింది. ఐ వాజ్ అరౌండ్ 10 ఇయర్స్, చిన్నపిల్ల అప్పుడు, మరి 6th స్టాండర్డ్ చదువుతున్నాను. ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ 6th స్టాండర్డ్. సో అంటే యూనిఫామ్ అది ఏమి ఉండదు, ఫుల్గా నూనె రాసుకొని ఇంత పెద్ద జడ కట్టుకొని ఇంకా అస్సలు పక్క ఎర్రబాసు దిగు అలా ఉంటా ఉంటా కట్టి నిండా కాటుక ఇంత పెద్ద పొట్టు అలాగని మేడం చూస్తేనే తెలిసిపోతుంది అబ్బా ఏదో ఏ తాడేపల్లి కూడా మా భీమవరం నుంచి వచ్చింది అని అలాగా. సో ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వాజ్ అవర్ ఫ్యామిలీ వే ఆఫ్ లీడింగ్ లైఫ్. చూసి అవును మా అమ్మాయే అన్నారు. ఎందుకు అంటే చాలా బాగుంది అయ్యా, చాలా ఆర్టిస్టిక్ లక్షణాలు ఉన్నాయని అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు మా నాన్నగారు ఏమి నాతో చెప్పలేదు. అంటే మా నాన్నగారు నవ్వే ఊరుకున్నారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చి రేపు మీ అమ్మాయిని స్కూల్కి పంపించొద్దు, 11 సంవత్సరాల అమ్మాయి కోసం మేము చూస్తున్నాము, ఊరికే మనం కవితని ఆడిషన్కి తీసుకెళ్దాము అని అడిగారు ఆయన. మా అమ్మ మా నాన్నగారు ఈడేదో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, మనం ఊరుగానే ఊరు వచ్చాము, అసలు వీడు మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాడు, ఏం చేస్తాడు, అసలు సరిగ్గా దాన్ని చూసాడా లేదా, బక్కగా ఎముకలు గూడుతో ఉంది, అది నల్లగా నా కూతురు ఇంత దరిద్రంగా ఉంది, ఇంత చండాలంగా ఉంది, అసలు హీరోయిన్స్ అంటే ఎంత అందంగా ఉంటారు, నా కూతురు హీరోయిన్ అంటాడేంటి అని అంటే మా నాన్నగారు పోనీలే అడిగాడు కదా వెళ్దాము అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఏడుపు నేను రాను అని, ఎందుకంటే వాళ్ళంత అందంగా ఉంటారు అందరూ, నేను ఇలా ఉన్నాను నన్ను మీరు తీసుకొని వెళ్ళి అవమానిస్తున్నారు అక్కడికి అంటే. అరౌండ్ 700-800 అమ్మాయిలకి ఆడిషన్ జరిగింది వాసు స్టూడియోస్లో. వావ్, చెన్నై 800 అమ్మాయిల 700-800. మీకు అర్థమవుతున్నా ఏం జరుగుతుంది ఆ టైంలో? ఏమీ తెలియదు,
ఊరికే అమ్మవాళ్ళు ఏదో తీసుకెళ్ళారు. ఫస్ట్ టైం క్యూ వేరే, రేషన్ షాప్లో లాగా క్యూ, అందరికీ ఒక కుర్చీస్ బంచ్ బై బంచ్, 100 గర్ల్స్, తత్మా గర్ల్స్ అంతా ఊరికే చెట్ల కింద కూర్చొని మేకప్ రూమ్స్లో అట్లా ఉన్నాం అన్నమాట. నా టర్న్ వచ్చేటప్పటికి మార్నింగ్ 6:00 తీసుకెళ్లారు, నా టర్న్ నైట్ 8:00 వచ్చింది. మన పెట్టుకొని ఉన్నాను, డైరెక్టర్ గారు పిలిచి, డైరెక్టర్ శ్రీధర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనసే మందిరం, పెళ్లి కానుక, హిందీలో దిల్లేక్ మందిర్, జయలలిత గారిని, హేమమాలిని గారిని, అమితాబ్ బచ్చన్ గారిని, హేమల్ని ఆయన పరిచయం చేసిన ముత్తురామన్, మురళి, అదే కార్తిక్, తర్వాత పద్మప్రియ, కాంచన గారు, వెనరాడయ్య మూర్తి, వెనరాడయ్య నిర్మల, నేను చెప్పుకుంటూ పోతే ఆయన లిస్ట్ చాలా ఉంది. వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ అన్నమాట. పిలిచి తమిళ్ తెలియమా అన్నారు, తెలుగా అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నాకు ఇష్టం లేదు అన్నా, నవ్వి సరే సరే అని నాకు ఆడిషన్ తీసి పంపించేశారు. అమ్మయ్యా తప్పించుకున్నామని వచ్చి చూస్తే 4-5 డేస్ తర్వాత నేను స్కూల్ నుంచి వస్తే మా ఇంటి బయట అంబాసిడర్ నిలబడింది. ఆ రోజుల్లో అంబాసిడర్ ఒక ఇంటి ముందు నిలబడిందంటే అదొక పెద్ద విచిత్రం. ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరూ కారు చుట్టూ ఉంటారు. అంటే కారు అనేది అప్పట్లో అంత ప్రెస్టీజియస్ ఇష్యూ అన్నమాట. ఏంటి మన ఇంటికి ఓకే నేను సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పడానికి వచ్చారు అనుకున్నా. ఇంటికి వచ్చి చూస్తే నాకు ఒక ఫ్లవర్ బాస్కెట్, స్వీట్స్ అన్నీ తీసుకొని వచ్చారు. ఏంటి అంటే సెలెక్ట్ అయ్యావు. ఎలా ఉంటుంది అసలు ఆ షాక్లోంచి నాకు తేరుకోవడానికి ఒక 2 డేస్ పట్టింది. ఏం చేశారు ఆ ఫోటోషూట్ ఆడిషన్ లాగా ఎలాగా? ఏం లేదు, నన్ను ఏం చేయమన్నారు, ఇటు నుంచి అటునాడు అమ్మన్నారు, అటు నుంచి ఇటునాడు అన్నారు, స్ట్రైట్గా నడుచుకుంటూ రమ్మన్నారు. ఈ ప్రొఫైల్ ఫోటో, ఈ సైడ్ ఒక ఫోటో, ఈ సైడ్ ఒక ఫోటో, స్ట్రైట్ ఫోటో ఒకటి తీశారు. అంటే వీడియో తీశారు. అంటే ఇప్పుడులాగా కాదు కదా, అప్పుడంతా ఆ ఫిల్మ్ కడిగి ఎడిట్ చేసి ఒక్కొక్కటి వాళ్ళు వేసుకొని చూడాలి. అందుకు 4 రోజులు పట్టింది అన్నమాట. సో ఏంటంటే ఈస్ట్మన్ కలర్, టైటిల్ రోల్ ఓ మంజు, అండ్ డైరెక్టర్ శ్రీధర్ సార్, పంజు అరుణాచలం గారు, అండ్ ఎంఎస్ విశ్వనాథన్ గారు. అంటే ఒక ఇండస్ట్రీలోనే హేమ హేమిల్ లాంటి ఒక గొప్ప టీం మధ్యలో ఒక చిన్న పాప ఉంది అక్కడ, ఏమీ తెలీదు. అండ్ నా కాస్ట్యూమ్స్ శ్రీధర్ గారి వైఫ్ డిజైన్ చేసి స్లిప్పర్స్ దగ్గర నుంచి హెయిర్ క్లిప్ వరకు, ఇయర్ రింగ్స్ నుంచి వాచ్ వరకు యుఎస్ నుంచి వచ్చింది. వావ్. బట్ రావడం ఇంత పెద్ద ఆపర్చునిటీ రావడం రేర్ అండి. అప్పుడు యుఎస్ జ్యువెలరీ నాకు పెద్ద, ఇప్పుడు మీకు వాటి విలువ తెలిస్తేనే మీకు తెలుస్తుంది. ఐ వాజ్ టోటలీ లైక్ ఎ బ్లాంక్ యాసెట్. నాకు లైఫే తెలీదు, కెమెరా తెలీదు, లైట్ తెలీదు, మేకప్ తెలీదు, ఏమీ తెలీదు. ఎవ్రీథింగ్ అంటే నాకు ఒకలాంటి ఒక ఇల్యూషన్ వరల్డ్లో ఉండిపోయాను నేను. ఆ సినిమా రిలీజ్ అవ్వడము నాకు ఎక్కడ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే, నేను హైదరాబాద్లో డాక్టర్ బాబు షూటింగ్లో జయలలిత గారు, శోభన్ బాబు గారు ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు మా అమ్మగారు తీసుకెళ్లారు. అందరూ ఆటోగ్రాఫ్లు తీసుకుంటుంటే నేను కూడా వెళ్ళి నా నోట్బుక్ తీసుకెళ్ళి శోభన్ బాబు గారికి, జయలలిత గారికి ఇచ్చాను. ఇస్తే ఇద్దరు సంతకాలు పెట్టారు. ఆవిడ చక్కగా నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక ఫోటో తీసుకున్నారు. ఉందా ఫోటో? అమ్మ దగ్గర ఉండాలి అవన్నీ ఎప్పుడో కదా. ఐ వాజ్ అబౌట్ 7-8 ఇయర్స్. సో అది నాకేంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు, నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను కుట్రాలంలో షూటింగ్ జరుగుతుంటే 10 మంది అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు నన్ను. నాకు అస్సలు అందరినీ చూశాను, ఏదో చెప్తున్నారంటే పెద్ద హీరోయిన్ అయిపోయావు, సినిమా హీరోయిన్ కదా, ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు ఇవ్వు అన్నారు.
ఫస్ట్ నేను నా సంతకం ఆటోగ్రాఫ్ పెట్టేటప్పుడైతే నాకు యు కాంట్ బిలీవ్ ఇట్, అంత హ్యాపీనెస్ అన్నమాట. ఆ పిక్చర్ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. అవును. ఏమేమి డ్రెస్ ఇచ్చారు మీకు? లంగా ఉండి ఎక్కువ? నో, కంప్లీట్లీ షీఈస్ అమెరికన్ గర్ల్. స్విమ్ సూటు, హార్స్ రైడింగ్, నైట్ అవి నేర్పించారా? అన్ని ఆ డ్రెస్, హార్స్ రైడింగ్ గిండి రేస్ కోర్స్లో నేర్పించారు, అండ్ స్విమ్మింగ్ సితారా హోటల్లో. మీ హీరో వాజ్ శేఖర్. శేఖర్ హీఈస్ ఆల్రెడీ ఆర్టిస్ట్, అప్పటికే ఆల్రెడీ ఆర్టిస్ట్. అయ్యప్ప స్వామి ఆ సినిమాలన్నీ తను హీరోగా చేశాడు. నాకు ఫస్ట్ మూవీ అన్నమాట. జయలలిత గారు చర్చ్ పార్క్లో చదివారు అని చెప్పి నాకు ఆ చర్చ్ పార్క్ యూనిఫామ్ వేశారు. అదృష్టం ఏంటంటే మా పిల్లలు అదే స్కూల్లో చదవాలి అని చెప్పి అదే యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్పి మా ఇద్దరు పాపల్ని నేను చర్చ్ పార్క్లోనే చదివించాను. 14 ఇయర్స్ ఓ మంజులో నేను వేసుకున్న యూనిఫామ్ మా ఇద్దరు డాటర్స్ 14 ఇయర్స్ వేసుకున్నారు. దట్ వాజ్ మై లైఫ్ అంబిషన్. అండ్ అక్కడ భాష మరి లాంగ్వేజ్ డైలాగ్స్ అవి? డైలాగ్స్ తెలుగులో రాసుకునేదాన్ని, చెప్పేదాన్ని. మీకు చెప్పాల్సింది ఇది ఒకటి ఉంది, ఈ రోజులకి ఆ రోజులకి తేడా ఏంటనేది. నన్ను శ్రీధర్ గారి ఇంటికి పిలిపించి డబ్బింగ్ నువ్వే చెప్పాలి అన్నారు. అంటే ఏంటండి అని అడిగా. అదే కదా, నీ గొంతు నువ్వు ఇవ్వాలి, షూటింగ్లో నువ్వు మాట్లాడినవన్నీ తమిళ్లో నువ్వే చెప్పాలి సార్. అక్కడే నాకు ప్రాణం పోయి పోయి మాట్లాడాను. నాకు పొట్ట కోస్తే ఒక అక్షరం ఒక్క రాదు. నేను ఎలాగండి మాట్లాడగలను అంటే నువ్వు మాట్లాడగలవు. అప్పుడు పి వాసు గారు అసిస్టెంట్ డైరెక్టర్. సరే, పి వాసు గారు సంతాన భారతి ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్, అప్పుడు ఆయన కో డైరెక్టర్. వాళ్ళిద్దరు వచ్చి మేము నేర్పిస్తాము అని చెప్పి 1 మంత్ డబ్బింగ్ చెప్పాను. ఎంత వాళ్ళ ఓపికకి మీ ఓపికకి రెండింటికి జోహార్లు. ఎందుకంటే మామూలుగా తోసిపడేస్తారు కదా, ముడిచిడు ఇంక వెళ్ళానే ఇంక కొండవా ఇంకో వీళ్ళు తీసుకురండి వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు అలా అలా ఉండే పరిస్థితుల్లో అంత పర్టికులర్గా ఆయన చెప్పారంటే ఏంటో కారణం ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైంది అంటే నేను మాట్లాడిన ఆ ఫస్ట్ మూవీ తమిళ్, దే సెడ్ ఇట్ ఈస్ సెందమిళ్. సెందమిళ్ సెందమిళ్ అంటే నేనే మాట్లాడాను అని ఎవరికీ తెలీదు. అంత ప్రతి ఒక్క వర్డ్ ఉచ్చరింపు అంత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి ఎంజి రామచంద్రన్ గారు నాకు తమిళ్ ఇళవరసి అని అవార్డు ఇచ్చారు. ఎంజి రామచంద్రన్ గారి చేతుల ద్వారా తమిళ్ ఇళవరసి అంటే తమిళ్ ప్రిన్సెస్. ఓ మంచి, ఓ మంచిగా ఇచ్చారు. ఎందుకు అని అంటే ఒక తెలుగు అమ్మాయి అయ్యండి తమిళ్ నేనంత పర్ఫెక్ట్గా మాట్లాడాను. ఇప్పుడు రూల్స్ వేరే ఉన్నాయి స్వప్న గారు, అప్పుడు మీకు అవార్డు ఇవ్వాలి అని అంటే మీ ఓన్ వాయిస్ ఉండాలి. డబ్బింగ్ వాయిస్కి ఇవ్వరు. ఇవ్వరు. ఏ హీరోయిన్ అయినా సొంత వాయిస్తో మాట్లాడితే అవార్డు వస్తుంది, సొంత వాయిస్ కాకపోతే అవార్డు రాదు. వాళ్ళకి తెలీదు ఈ ఇదన్నీ. ఎవరిని నేను థ్యాంక్స్ చెప్పాలంటే శ్రీధర్ గారికి చెప్పాలి. అప్పుడు శ్రీధర్ గారు ఎంజి రామచంద్రన్ గారితో సత్య స్టూడియోస్ డైరెక్షన్ చేస్తున్నారు. త్యాగతిన్ వెట్రి అని ఎంజి రామచంద్రన్ గారు హీరో, శ్రీధర్ గారు డైరెక్షన్. ఆయన అన్నారు అమ్మాయి ఎంతో కష్టపడి పనిచేసింది, తెలుగు అమ్మాయి చిన్న పాప, ఎంకరేజ్ చేసినట్టుంటుంది మనకి అని ఆ సినిమా చూపించారు సీఎం గారికి. అప్పుడు ఆయన సీఎం గారు, ఆయనకి చూపించారు. చూపిస్తే శ్రీధర్ నా ఎలా నమ్బమాటే, పోయి సొల్రీంగ తెలుగు పొన్నే మొదల పడతలే ఇప్పుడు ఇప్పుడు పేస ముడియో. இல்லை சார், அந்த அம்மா தான் பேசினா, அந்த குட்டி பொண்ணு தான் பேசினா. அப்படி த்ரூ த கவர்மெண்ட், தமிழ்நாடு கவர்மெண்ட், தே அனௌன்ஸ்டு
రొంబ ఎంత మీకు భగవంతుడు రాసిపెట్టిన రాతలాగా అనిపిస్తుంది నాకైతే. నేను అంటే ఎక్కడ గూడ్స్ బండి ఎక్కి 18-10 కుటుంబాలు వెళ్ళడం, 18 రోజులు ట్రావెల్ చేసి ఎక్కడ పరిస్థితుల నుంచి, ఎక్కడ ఒక 1 రూమ్ చిన్న ఇంట్లో ఇంతమంది ఉండి ఆరు బయట పడుకుని ఏమవుతుందో భవిష్యత్తు తెలియని పరిస్థితుల్లో మీకు ఆల్మోస్ట్ మీ ఒళ్ళో వచ్చి పడింది ఒక ఆపర్చునిటీ విత్ స్టార్వర్డ్స్. అంటే నేను హీరోయిన్ వీళ్ళు యాక్ట్ చేయాలని చెప్పినప్పుడు అమ్మతో నేను చెప్పాను, నేను చెయ్యను, నాకు సినిమాలు వద్దు, నేను చదువుకోవాలి అని. అప్పుడు అమ్మ ఏమన్నారంటే, చూడు ఆపర్చునిటీ వచ్చింది. నేను అన్నా, నా అక్క ఉంది కదా, చెల్లి ఉంది కదా, తమ్ముడు ఉన్నాడు కదా, లేకపోతే నువ్వు కూడా నేను చేయనంటే మా మొహాలు బాగాలేవే, వాళ్ళకి నీ మొహమే నచ్చింది. అక్క వాళ్ళందరూ ఎలా మీలాగే ఉంటారా? ఏమో ఫోటోజెనిక్ ఇస్ డిఫరెంట్ కదండి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు బయట అందంగా ఉన్నవాళ్ళకి ఫోటోలో బాగుంటారని మనం చెప్పలేము, బయట అగ్లీగా ఉన్నవాళ్ళు ఫోటోల్లో బాగుండరని మీరు చెప్పలేరు. కెమెరా ఇస్ టోటల్లీ డిఫరెంట్. ఐ డోంట్ నో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజుల్లో అలాగా. నాకు ఎస్వి రంగారావు గారి ఇంటికి మేము చెన్నై వెళ్ళినప్పుడు వెళితే ఎస్వి రంగారావు గారే అన్నారు మా అమ్మగారితో, రమణమ్మ నీ కూతురు హీరోయిన్ చేసే ఈ ముక్కు మొహం చిన్నవాణి శ్రీలాగుంది అన్నారు ఎస్వి రంగారావు గారు. అని చిన్న ఒక బేబీ క్యారెక్టర్ 8th ఇయర్లో ముగ్గురు అమ్మాయిలు అనే ఒక సినిమాలో ఎస్వి రంగారావు గారు, రేలంగి గారు, రమణారెడ్డి గారు వాళ్ళ ముగ్గురికి మనోహరాలుగా యాక్ట్ చేశాను అది మరి చిన్నప్పుడు. సో ఏ జస్ట్ యాజ్ అ బేబీ ఆర్టిస్ట్ అన్నమాట. సో ఇది ఆ తర్వాత అమ్మతో అన్నానంటే అమ్మ అన్నారు అలా కాదు, అందరూ బాగాలేదు, నువ్వే బాగున్నావు అంటున్నారు, అలా చెప్పకూడదు, చూద్దాం, సరే ఒక్క సినిమా చెయ్యి. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా కూడా మేము అక్కడికి వెళ్ళి మా నాన్నగారికి అమ్మకి చాలా భాష తెలియక చాలామంది దగ్గర డబ్బుల పరంగా మోసపోయారు. బట్ బేసికలీ మీది ఉన్నవాళ్ళ కుటుంబం అండి, మిడిల్ క్లాస్, మంచి రైతు రైతుల మేము ఉండడము అని అంటే లైక్ మేము విలేజ్లో ఉన్నంత వరకు ఎప్పుడు ఎవరిని చేయి చాచి అడగలేదు. కష్టం లేదు, కష్టం లేకుండా బ్రతికారు? లేదు అంటే మాకు చాలా ఎన్నో ఎకరాలు పొలాలు నాన్నగారు ఆ బియ్యం నెల్లూరుకి, రాజమండ్రి, విజయవాడ అలా పంపిస్తారు. అందుకనే ఇక్కడ మేము నాన్నగారు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు చిక్కడపల్లిలో జ్యోతి లక్ష్మి ట్రేడింగ్ కంపెనీ అని జనరల్ స్టోర్ పెట్టుకున్నారు, రైస్ మండి. అలాగా తర్వాత మాంకాళమ్మ టెంపుల్ దగ్గర సికింద్రాబాద్లో హోటల్ టిఫిన్స్ పెట్టుకున్నారు. ఏం చేస్తాము, మనం ఒకటి అనుకుంటే లైఫ్ ఇంకోటి అవుతుంది. సో అలాంటి ప్రాసెస్లోనే అన్నీ మూసి అన్నీ ఇంకా కట్టుబట్టలతోని వెళ్ళిపోవాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ డబ్బులు తెచ్చుకున్నారు, వెండి బంగారం తెచ్చుకున్నారు. వాళ్ళకి అక్కడ భాష తెలియక చాలామంది దగ్గర మోసపోయి ది బికెమ్ ఎ స్ట్రాండెడ్ అంటే వీ బికెమ్ ఎ స్ట్రాండెడ్ అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకునే స్తోమత కూడా లేని పరిస్థితికి వచ్చి. మీరు ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చదువుకున్నారా బాని? అంటే మా అమ్మగారు అదే చెప్తున్నారు, మా అమ్మగారు నువ్వు యాక్ట్ చేస్తే ఈసారి చూద్దాం ఈ సినిమా అని, మరి ఈ సినిమా తర్వాత నేను స్కూల్కి వెళ్ళిపోతాను అన్నాను. అలాగే అమ్మ అన్నారు. ఆ స్కూ ఆ సినిమాలో నేను వర్క్ చేస్తుంటే ఒకవేళ శ్రీధర్ గారి చేతి రాసా నాకు తెలీదు, ఊపిరి ఆడకుండా సినిమాలు వచ్చాయి. నా మీద కథలు రాయడం మొదలుపెట్టారు నా మీద. ఎంత అద్భుతం కవిత గారు. యాక్చువల్గా మీరు యు నో ఎవ్రీథింగ్, యువర్ ఎ సీనియర్ జర్నలిస్ట్. 11 to 18 years is a very bad age for the become a artist. Enduku anante you it to child o kaadu meeru itu adult kaadu meer atti heroine gaanu cheyaleru veellu em chesesaru naaku aa dhairyam tho nenu aa cinema oppukunnanu kaani nannu chusi Yogananda director Yogananda garu Shivaji garu KR Vijay garu Kavita కథ కూతురు తల్లి తండ్రి ముత్తురామన్ గారు శారద గారు ఒక చిన్న పాప కవిత అలా నన్ను బేస్ చేసేసుకొని
ఆ ఏజ్లో 12 ఇయర్స్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ ఇట్లా నా మీద కథలు రాసేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఈ ప్రాసెస్లో అదే సెట్లోనే నన్ను ఏడిది నాగేశ్వరరావు గారు సిరిసిన మువ్వకి హీరోయిన్ని పెట్టాలి వచ్చి 11 సంవత్సరాల అని చెప్పి వెళ్ళిపోయి జయప్రదను బుక్ చేశారు. అయినా మనసు ఏడిది నాగేశ్వరరావు గారికి నా మీదే ఉంది, ఆ పిల్ల బాగుంది మనం తెలుగులో ఎందుకు పెట్టుకోకూడదని జయప్రదకి చెల్లెలుగా నా 13th ఇయర్ పెట్టుకున్నారు. తర్వాత ఏమైంది, శ్రీధర్ గారు లక్ష్మీ ప్రొడక్షన్స్ అందా కానూన్ తీశారు కదా, చాలా పెద్ద ప్రొడక్షన్. అవును, మురళీమోహన్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు పూర్ణచంద్రరావు గారు. ఆయన సీత గీత దాటితే అని చెప్పి ఒక డిఫరెంట్ ఒక నావెల్లో మూవీ తీసిన అది శ్రీధర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. అందులో స్టోరీ ఏంటంటే 45 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ విల్ మ్యారీ 14 ఇయర్ ఓల్డ్ గర్ల్. వీళ్ళ అమ్మాయిని వెతుకుతున్నారు ఆడిషన్. శ్రీధర్ గారికి అలవాటు, దీ విల్ ఓన్లీ గో ఫర్ న్యూ హీరోయిన్. అవును, మా నాన్నగారు తెలియకుండా ఆల్బమ్ తీసుకెళ్ళి పూర్ణచంద్రరావు గారికి ఇచ్చారు. శ్రీధర్ గారు వచ్చేసి, నా హీరోయిన్ ఆల్బము మీ దగ్గరికి ఎలా వచ్చింది? తెలీదు సార్, పాప వాళ్ళ ఫాదర్. నో నో నో, షీఈస్ అ వెరీ స్మాల్ గర్ల్. ఈ సినిమాలో ఒక పాపకి తల్లి కావాలి, ఆ 14 ఇయర్ అంటే మంచి పర్సనాలిటీ అది ఉండాలి. లేదు సార్ పిలిపిద్దామంటే, అప్పటికే ఐ వాజ్ 5'6" హైట్. 5'6" హైట్ అంత అంటే ఆయన చూసినప్పటికీ ఎప్పటికి పెరిగిపోయారా? అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఐ బికేమ్ సో టాల్ అండ్ టూ డిఫరెంట్ అన్నమాట. అంటే మీకు ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది. అవును, అర్థమైంది. నేను ఎందుకు ఎదిగారు అలాగ నాకు తెలియదు. మేబీ అలా విధి రాత కోసం మీరు ఎదగాల్సి వచ్చింది. వెంటనే నన్ను చూసా, అంతే కదా, అదే సారీ కట్టుకోమన్నారు. సారీ కట్టుకోవడం రాదు. సో మా ఎల్డర్ సిస్టర్ వచ్చి నాకు సారీ అది కట్టి ఆడిషన్ మళ్ళీ, ఇంకా అది కూడా ఓకే అయిపోయా. ఓకే అయిపోయి సీత గీత దాటితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. రోజు నన్ను శ్రీధర్ గారు, నీయే ఊరుకోండే, నీ ఇన్నోరుకోండే తుకి తుకియా. అందులో నాకు పాప ఉంటుంది, ఆ పాపను ఎత్తుకోవాలంటే లైఫ్లో ఫస్ట్ టైం న్యూ బార్న్ బేబీని చూడడం. ఒకసారి వదిలేశాను. బొమ్మలు ఇస్తారు కదా, నిజమైన పాపించారా? అలా కాదు, అది ఇలా ఉండాలి, పాప తెలియాలి. ఆ రోజుల్లో బొమ్మలు బొమ్మలు ఏమి ఇవ్వరు. అది అది జస్ట్ 15 డేస్ ఓల్డ్ బేబీ ఇచ్చారు. ఇలా ఇలా కదిలేటప్పటికీ వదిలేసాం. అయ్యయ్యయ్యా, లక్కీ ఏంటంటే బెడ్ మీద కూర్చొని ఉన్నాను, ఇంకా చూడాలి. తర్వాత షూటింగ్ తర్వాత నన్ను ఆ పాపతోనే ఉండమని, ఆ పాపని నేను మమ్మల్ని ఈ వేలెందుకు ఇలా కదులుతుంది, ఇలా నేను ఇలాగే ఉండేదాన్న, ఇంత ఇన్ని డిస్కషన్స్ అయ్యావన్నమాట. సో ఇంకా వెనక్కి తిరగకుండా నా లైఫ్, 152 మూవీస్ యాజ్ అ హీరోయిన్, 18 ఫిల్మ్స్ యాజ్ అ అది శివాజీ గారి డాటర్, శారద గారి డాటర్, అలాగా కొన్ని మూవీస్. సో మొత్తం 180 సినిమాలు ఓవరాల్. ఎస్, రీఎంట్రీ తర్వాత మళ్ళీ ఒక 300 సినిమాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇదేమిటండి, ఇదే నా వందల సినిమా. ఎస్ అండి, 318, 394 వరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఓవరాల్. తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం, దక్షిణాది భాషలన్నీ మీవే కదా, అదే కదా. కానీ మీరు బెస్ట్ పేరు ఎవరికని చెప్పేవారు? ఎక్కువ సినిమాలు చేసిన మీరు, మురళీమోహన్ గారా, చంద్రమోహన్ గారా? కృష్ణ గారు, చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు, కృష్ణ గారు అన్నయ్య నేను వదిన, చంద్రమోహన్ గారు అన్నయ్య నేను వదిన, కన్నడంలోని తమిళ్లోని రజనీకాంత్ గారు అన్న నేను వదిన, కమలహాసన్ గారితో చేశాను. సో ఇంకా అందరూ ఎలా ఉండేవారు కవిత గారు మీతో? సో మీరు ఎంత ప్లెయిన్గా ఉంటారు కదా, జాలీగా. మెయిన్ ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండే, నన్ను ట్రీట్ చేసేది లైక్ ఏ కిడ్. పొద్దున్నే వచ్చినప్పుడు చాక్లెట్ తెచ్చేవారు నాకు, అందరు చూసేవారు అన్నమాట. ముత్తురామన్ గారు, శివాజీ గణేశన్ గారు, కమలహాసన్ గారు, రజనీకాంత్ గారు చాక్లెట్ ఇస్తుంటే అందరు చూసి, ఇన్నా సార్ కోడనైకుడు, అయ్యో తను చిన్న బేబీ, చిన్న పాప తను అనేవారు అన్నమాట. సో సమ్ హౌ రాదర్ నాకెందుకో అందరూ
దే ట్రీటెడ్ మీ లైక్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. ఐ నెవర్ ఫర్గెట్ దట్. ఐ మీన్ యూ ఆల్సో, మీరు కూడా అంత అఫెక్షనేట్ అండ్ వార్మ్ గా ఉంటారు అందరితో. సో ఆ టైంలో మీరు ఈ రెమ్యూనరేషన్స్ ఇవన్నీ ఎవరు నాన్న అమ్మ? అమ్మగారు కాదు, వెంకన్న బాబు గారు అని చెప్పి 18, 22, 23 ఆర్టిస్ట్లకి లైక్ సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, కృష్ణ గారు, శ్రీదేవి, నేను, రమాప్రభు గారు, రాజ్బాబు గారు, నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు, అల్లూరు రామలింగయ్య గారు, మేమంతా ఆయన ఒక్క ఆయనే మేనేజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒకటి చెప్పండి కవిత గారు, మామూలుగా ఇప్పుడు మీరు చిన్న వయసు కదా, డబ్బులు వస్తున్నాయి సడన్గా, యువర్ ఎర్నింగ్, యువర్ సో ఫేమస్, అందరు మీ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం, ప్లస్ బయట డిమాండ్ బయటకు వెళ్తే అందరు గుర్తుపడతారు. కవిత గారికి ఎంటర్టైన్మెంట్, ఎంగే, నాకు షాపింగ్ వెళ్ళాలని ఉంటాయి కదా రకరకాల కోరికలు ఆడపిల్లలకి, అట్లా ఉండేవా మీకు? టైం లేదా ఎప్పుడు లేదా? కొత్త బట్టలు కావాలి. ఎవ్రీడే 22 hours వర్క్ చేశాను, 12 years వర్క్ చేశాను. ఎప్పుడు 12 years పాట? 2 hours నిద్ర, 22 hours వర్క్. మరి ఆ ఫేస్ ప్యాక్లు అవన్నీ ఏమీ లేవు? మేము పల్లెటూరు వాళ్ళము, ఓన్లీ వెన్న, నలుగు పిండి అంతే, తలకి సీకాయి, మేమే ఆడించుకున్న కొబ్బరి నూనె, ఇది తప్ప మాకేమీ తెలీదు. దాంతో మీరు అలా గ్లామర్ వరల్డ్లో సస్టైన్ అయ్యారు? ఎస్, నేను పార్లర్స్ కూడా, ఐబ్రోస్కి నాకు పార్లర్ అని కూడా తెలీదు, నాకు పార్లర్ తెలీదు, ఏమీ తెలీదు. నాకు తెలిసిందంతా పొద్దున్నే 4 గంటలకు లేవాలి, బీచ్కి వెళ్ళి వాక్ చేయాలి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఇంటికి వచ్చిన వెంటనే స్కిప్పింగ్ ఆడాలి, ఆడిన తర్వాత నిమ్మకాయ తేనె వేనీళ్ళు తాగాలి, వెన్నపూస, నలుగు పిండి పసుపుతోని స్నానం చేసి మేకప్ దగ్గర కూర్చుంటే అమ్మ ఒక గ్లాసు మజ్జిగి ఇస్తారు, సారీ, ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారు, టమాటో జ్యూస్. షూటింగ్కి వెళ్ళే ముందు సద్దన్నం. నాకు ఇడ్లీ దోశ పూరి తిన్న జ్ఞాపకాలు కూడా లేవు, జ్ఞాపకం లేదు నాకు. ఎందుకు, పచ్చం కోసమా? అమ్మ తెలీదు, అమ్మ ఏమంటారంటే రాత్రి పాలల్లో అన్నం వేసి శనగలు, నానబెట్టిన శనగలు, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు తోడు పెట్టేసి. చాలా చలవా, ఒంటికి మంచిది, ప్రోబయోటిక్. ఇప్పుడు నాకు షాకింగ్ ఏంటంటే యూట్యూబ్స్లో అంతా చూస్తే ఓ దీని గురించి సో మచ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ఇలా తినాలి, అలా తినాలి, ఇది తింటే ఇలా ఉంటుంది, ఇది ఇలా చేయాలి, అదే అంటే నాకు ఇదేంట్రా, ఇది ఏదో చిన్నప్పుడు బోల్డ్ తిందా అని మా మదరు అలా ఇచ్చేవారు అనమాట, ఆవిరి కూడా ఇచ్చేవారు. నా భోజనం అంతే, మార్నింగ్ టిఫిన్, సద్దన్నం. మీ వెనకాల వెనకాల ఉండేది అమ్మే? అమ్మగారే, అమ్మగారు ఉండేవారు. అండ్ అప్పుడు మరి బట్టలు కొనుక్కోవాలి అంటే ఎక్కడ? నేను ఎప్పుడు కూడా ఒక కర్చీఫ్ కూడా కొనుక్కోలేదండి. నేను సింపుల్గా మీకు విషయం చెప్పేస్తాను, 1 వర్డ్లో చెప్తాను. నా జీవితంలో అమ్మ, మా వారు, ఇప్పుడు మా పిల్లలు అంతే. నేను ఒక కర్చీఫ్ కొనుక్కున్నది కూడా నేను ఆలోచించుకోవాలి ఒక్కసారి. హ్యాంగ్ కర్చీఫ్ ఉంటుంది కదా, అది కొన్నానా అని కూడా నేను ఆలోచించుకోవాలి. అంటే నా లైఫ్లో నేను ఎప్పుడూ షాప్స్కి వెళ్ళలేదు. బట్ యూ హావ్ మెయింటైన్ మనీ కదా కవిత గారు, చాలా డబ్బులు వచ్చి ఉంటాయి మీకు ఆ రోజుల్లో. ఆ వయసు అమ్మాయి అంత ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడం, అంత బ్యూటిఫుల్గా రాణించడం చాలా అరుదు. చాలామంది యాక్టర్స్ ఉండుండొచ్చు, బట్ మీరేమి కోరుకోకుండా మీకేమి నగలు? ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్ అండి, అన్నీ అమ్మ చేశారు. అమ్మ ఎవరికి అక్కకి పెళ్లి చేశాము నా సంపాదనతో. అంటే అప్పుడు అనుకుంటారు మీ ఇప్పుడే వరకట్నాలని, కట్నం ఇచ్చి అన్నీ ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది మా సిస్టర్కి. చేసాం, అన్నీ ఇచ్చి చేసాము, అన్నీ నా సంపాదన. చదివించాము, తమ్ముని చదివించాము, చెల్లించాము, కుటుంబాన్ని మీరే మోసారు. ఫ్యామిలీ మొత్తానికి అందరికీ నేనే చేశాను మొత్తం. యూ ఫీల్ హ్యాపీ వెన్ యూ డూ? ఎస్, లైక్ ఐ వాజ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ అదర్స్ కదా, దట్ టు మై ఫ్యామిలీ కదా. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ అ గ్రేట్ ఫీలింగ్ దట్ ఐఎమ్ యూస్ ఆఫ్ సంథింగ్ టు మై ఫ్యామిలీ. Correct, correct. I have done something good to my family. And my family is, because of me, they settled. See, aiduguru suffer ayyi, okkallu baagundukodudu. Okkallu kashtapadi, aidu mandi, 5 members are comfortable. But, meer kashtapaddaru gaani suffer aithe avvaledu kada, enjoy chesara work anta? Yes, chaala.
ఎందుకంటే ఆమె పర్సన్. ఇప్పుడు మీరు ఏ జాబ్ లేదు, బాత్రూములు కడిగే జాబ్ మీకు ఉంది అన్నారనుకోండి, ఆర్టిస్టిక్గా చేస్తాను. అంతేనా? చాలా ఆర్టిస్టిక్గా చేస్తాను. బాత్రూమ్ కడగడం అనేది కూడా ప్రపంచంలో ఎవరు కడగనంతగా అంతా 100% నా మైండ్ సోల్ దాంట్లో పెట్టి ఎంత పక్క మీరు ఎదురు చూడనట్టుగా అంత పక్కగా. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే, మనము ఒక పని తీసుకున్నామంటే దాన్ని ఒక దైవంగా భావించి చేయాలి. పుట్ హార్ట్ అండ్ సోల్ అండ్ డూ ఇట్, అదర్వైజ్ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు నాకు ఇష్టం లేదు ఇది, ఐ ఆల్రెడీ నేను కాల్ పెట్టాను, పెట్టి నేను ఫెయిల్ అయ్యాను అనే మాట ఎవరి నోట్లో రాకూడదు. కరెక్ట్. నా ఫీల్ లైఫ్లో ఒకే ఒక దాంట్లోనే నేను ఫెయిల్ అయ్యాను, అండ్ అది పాలిటిక్స్. ఆఫ్కోర్స్ పాలిటిక్స్ వరకు వచ్చేలోపు ఐ ఆల్వేస్ వండర్డ్, కవిత గారు ఒక అందగత్తె యంగ్ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు, చాలామంది మిమ్మల్ని ప్రేమించి ఉంటారు కదా, మీరు కూడా చాలామందిని ప్రేమించి ఉంటారు, అట్లా ఎప్పుడు జరగలేదా? అంటే మనసు పడ్డం సహజం కదండి అది. నేను సూపర్ మ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా, కుదరలేదు. బాబీ సినిమా చేసేటప్పుడు చూసినప్పుడు రిషి కపూర్కి పెళ్లి చేసుకో, లవ్ స్టోరీ చూసినప్పుడు కుమార్ గౌరవ్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా, కృష్ణ గారి సినిమాలు చూసినప్పుడు కృష్ణ గారు లాంటి హస్బెండ్ రావాలి అనుకున్నా. చాలా అందగారండి కృష్ణ గారు, నేను కృష్ణ గారు ఫ్యాన్. చాలా పిచ్చి, నేను పిచ్చి, అందుకనే ఈ ఎక్కడో ఇంటర్వ్యూలోని నా నేను చెప్పిన మాట విని విజయ నిర్మల గారు నన్ను హీరోయిన్గా పెట్టారు ఆయన పక్కన. ఓహో. పెట్టి ఏ కపిత పెట్టరా, క్రష్ ఉంది కదా నీకు, పో లవ్ సీన్ ఉంది దున్నే. అదంటే అందరు హీరోస్తో బ్రహ్మాండంగా యాక్ట్ చేసేదాన్ని. నేను ప్రేమించి గ్రేట్ ఫ్యాన్ అయిన కృష్ణ గారి దగ్గర మాత్రం అట్లా ఉండేది, ఇలాగే ఉండిపోయింది, స్టిఫ్గా ఉండిపోయేదాన్ని. ఏ కవిత, ఏ ఆవిడ కపిత అంటారు, ఎందుకన్నా అడగండి, కోతి అంటారు, కపిత అంటే అర్థం తెలుసా? వచ్చేస్తున్నావు పిలిస్తే అన్నారు, కపిత అని అంటే సార్ వస్తున్నాను వస్తున్నాను. ఏమని పిలిచాను, మీరు కవిత అన్నారా, అదే సరిగ్గా వినాలి, కపిత అన్నాను నేను అంటారు. నీకు కపిత అంటే అర్థం తెలుసా అన్నాడు, తెలీదు, కోతి. అయితే మీరు నన్ను కోతి అంటున్నారు అంటే అది కాదు, దానికి ఇంకో పేరుంది అల్లరి. అదే కృష్ణ గారితో నేను యాక్ట్ చేస్తున్నా మొత్తం. ఆవిడ ఎన్ని సినిమాలు కంటిన్యూస్గా కృష్ణ గారితో నేను హీరోయిన్గా చేశాను, ఎప్పుడు అయింది 5 నిమిషాలు కూడా నిలబడి నేను ఎప్పుడు మాట్లాడలేదు. మేబీ అది గౌరవం అనుకోవచ్చు, ఆయన అభిమానం అంత పిచ్చిందని ఆవిడ చెప్పారుగా, ఆవిడ నా ముందే చెప్తున్నారు, మీరంటే పిచ్చి, ప్రాణం మీ ఫ్యాను, మీ అభిమాని. ఆయన ఊరికే అవునా అవునా అనేవారు అంతే అంతే కదా. ఆయన మితభాషి, ఆయన చాలా మితభాషి, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఎక్సలెంట్. కానీ మిగతా హీరోలందరూ కూడా మంచిగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ప్రవర్తించేవారా, మీరంటే భయపడేవారా, మీరంతా కలిసిపోతారు, లేకపోతే మన ఇంటి అమ్మాయి అని కలుపుకుపోయేవారా? ఏమో మరి, నేను యాక్ట్ చేసిన నా హీరోస్ నాకు దగ్గర దగ్గర అన్ని టాప్ హీరోస్ అందరితో చేశాను, ఇంక్లూడింగ్ సుధాకర్ కానీ, ఈశ్వరరావు గారు కానీ, నరసింహరాజు గారు కానీ. ఐ కాంట్ రిమంబర్ ఈవెన్. మీకు ఎందుకు ఎప్పుడు గరిటకాడ పెట్టి జడేసేవారు గట్టిగా, గరిటకాడ అంటారు, గరిటకాడ లాంటి జడ అంటే టైట్గా జడ వేశారు మీ క్యారెక్టర్స్కి. కొన్ని క్యారెక్టర్స్ నాకు ఇంకా గుర్తు, టీవీలో వచ్చే సినిమాలు చూసి అనుకునే నేను ఎక్కువ విలేజ్ క్యారెక్టర్స్ ఎక్కువ టైట్గా జడేసేవారు. ఇప్పుడు చూడండి వదులుగా వేసుకున్నారు ఎంత మామూలుగా టైట్. అది అది మీ డెసిషనా లేకపోతే కాస్ట్యూమ్లో? లేదండి, డైరెక్టర్ మీ అమ్మాయి నవ్వుతుంది. డైరెక్టర్స్ గెటప్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ పేరమ్మ చేశాను, ప్రెసిడెంట్ పేరమ్మలో తలకి నూనె రాసి ఇంత అందరూ అనుకున్నారు నేను సవరం పెట్టుకుంటాను అనుకున్నారు. ఒరిజినల్ హెయిర్? బట్ దట్ మై ఒరిజినల్ హెయిర్. నా ఒరిజినల్ హెయిర్ ఈ మోకాళ్ళు దాటి ఇక్కడ వరకు ఉంటుంది, ఒక్కొక్క జడ ఇంత ఉంటుంది. నేను రెండు కలిపి రెండు జడలు వేసుకుంటే ఇంత ఉంటుంది, సపోజ్ రెండు కలిపితే ఇంత వెడల్పు అయిపోతుంది జడ, అంత ఒత్తు హెయిర్ అనమాట, ఇంత పొడుగు ఉండేది. ఫ్యామిలీ క్యారెక్టర్స్కి ఇబ్బంది ఉండేది కాదు, మోడ్రన్ వచ్చేటప్పటికీ మా హెయిర్ డ్రెస్సర్స్ రోజు అది కట్ పండుగ చూడలే, అదే చెప్తున్నా, అది చుట్టండి అని మా అమ్మ చెప్తే మేము చేయలేము, ఇంతవరకు కట్ చేయమా,
ఇంతవరకు కట్ చేయమా, పోనీ ఇంతవరకైనా కట్ చేయమా అంటే ఇంకా నేను ఓ ఏడుపు నాకు సినిమాలే వద్దు, నేను ఈ విగ్గులు నేను పెట్టుకోను, నా జుట్టు కట్ చేయొద్దు, ఏ మోడర్న్ డ్రెస్ వేసుకుంటే జుట్టు ఇంత పొడుగు ఉండకూడదా, గొడవ గొడవ పెడితే నాకు దండం పెట్టి మా హెయిర్ డ్రెస్సర్లు నీగ్రోస్ లాగా ఇంతంత జళ్ళు వేసి వాటిని మొత్తం లోపల పెట్టి పిన్నులు పెట్టి నెట్ వేసి దానిపైన ఇంతంత విగ్గులు పెట్టారు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఎప్పుడైనా ఆ విగ్గులు కూడా ఇంత ఎత్తు ఉంటాయి, ఎందుకంటే లోపల అంత జుట్టు. సో బట్ నేను ఎప్పుడు కూడా నేను ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏముండేది అని అంటే, కొంతమంది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నేను హీరోయిన్గా చేయలేదు, దాసరి నారాయణరావు గారి సినిమా ఒక్క ప్రేమాభిషేకం, అందరూ ఏమంటారంటే అప్పుడు రాఘవేంద్రరావు నువ్వు చూస్తేనే చిన్న పాపలాగా అనిపిస్తావు, మా కంటికేమో మా ఆనట్లేదు అనేవారు. ఇట్స్ ఓకే, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్, కరెక్ట్. సో బట్ స్టిల్ ఐ అచీవ్డ్ సో మచ్, యు ఆర్ కంప్లీట్లీ, మీ స్పేస్ మీకుంది, అంటే మీ స్పేస్లోకి ఎవరు రాని ఒక స్పేస్ మీరు క్రియేట్ చేసుకున్నారు మీకు మీకోసం. ఆంధ్ర గవర్నమెంట్ చెన్నారెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు కళాసుందరి బిరుదు ఇచ్చారు. ఆ ఇయర్ ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే నా మూవీస్ ఆ ఇయర్లో ఎక్కువ రిలీజ్ అయ్యాయి. కళని పోషించే సుందరి అనే ఒక బేసిస్లో కళాసుందరి అని చెప్పి నాకు బిరుదు ఇవ్వడం జరిగింది. అలాగే నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా చెన్నై రాణి సీతమ్మయ్య హాల్లో ఆయన దగ్గర నుంచి కూడా నేను ఆటకార అలమేలు ఆయన చేతుల మీద బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నాను. అప్పుడు నాకు నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అలా అంటే నాకు తెలీదు, ఐఎమ్ సో ఇన్నోసెంట్. సో దిస్ లంగావోణి వేసుకున్నాను ఆ రోజు. లంగావోణి అంటే నాకు 14 ఇయర్స్ ఉంటాయి, లంగావోణి వేసుకొని పెద్ద జడ ఇలాగే మల్లెపూలు పెట్టుకొని వెళ్తే ఆయన ఒక మాట అన్నారు, తెలుగు అమ్మాయిగా ఉండి తమిళంలోని బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఐ బ్లెస్ కవిత అని చెప్పారు. అమేజింగ్. అప్పుడు సుమలత గారు వాళ్ళ మదరు నా పక్కనే ఉండి మేము వచ్చి అవార్డు తీసుకొని వచ్చి కూర్చున్న తర్వాత సుమలత గారు నన్ను అడిగారు, వాళ్ళ అమ్మగారు తను అడిగారు, మీకు ఆయన ముందే తెలుసు అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అండి. ఆయన ఇంతమంది అవార్డీస్లో ఆయన నా పేరు మాట్లాడారు అని చెప్పి, బట్ ఆ టైంలో నాకు అది తెలీదు. ఈరోజు రాష్ట్రపతి నా గురించి మాట్లాడితే దెన్ ఐ విల్ బి హిట్టింగ్ ద స్కై. ఆబ్వియస్లీ నేను యాక్చువల్లీ పొలిటికల్గా మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నాను, మీరేం అనుకోకపోతే, బట్ అఫ్ కోర్స్ అది వచ్చే ముందు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఇంపార్టెంట్. మీరంత తొందరగా దూసుకెళ్ళిపోతూ హాయిగా ఒక యూనో పక్షిలా ఎగురుతూ మీ మీ పాత్ర మీరు చేసుకుంటూ హీరోయిన్గా అందరి పక్కన నటిస్తున్నప్పుడు మీ కో స్టార్స్ మీతో ఎలా ఉండేవారు, అంటే ఫీమేల్ స్టార్స్ జెలస్ అయ్యేవారు కొంచెం ఉండేదే ఉన్నా, బికాజ్ ఒక చూస్తే ఒక యాక్టింగ్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఉండదు. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే, ఐ వాజ్ అప్కమింగ్ ఆర్టిస్ట్, సో ఐ యామ్ యంగ్ గర్ల్, దేర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ హీరోయిన్స్ ఆ టైంలో దే ఆర్ ఇన్ ఆల్రెడీ వాళ్ళు చాలా సంవత్సరాలు చేసి లైక్ పల్చబడుతున్న టైం ఉంటుంది కదండి, దట్ ఈస్ ద టైమ్ ఐ మైట్ హావ్ ఎంటర్డ్ ఇన్ సమ్ మూవీస్. ఉన్నప్పుడు ఐ హ్యాడ్ మై ఓన్ కాస్ట్యూమ్ డిజైనర్, మా ఓన్ కాస్ట్యూమర్ సాయి గారు అని చెప్పి ఆయనే కాస్ట్యూమ్ డిజైన్. సో ఇలా మలయాళంలో కూడా నేను ఇప్పుడు మంజుల గారు లేరు కాబట్టి మనం ఆవిడ గురించి అంతా మాట్లాడకూడదు. వాళ్ళు మేము ఒక రివాల్వర్ రాణి అని చెప్పి ఒక మూవీ చేసినప్పుడు ఐఎమ్ ద ఓన్లీ జూనియర్ ఆర్టిస్ట్, జూనియర్ అంటే యంగ్ గర్ల్ గర్ల్ దే ఆర్ ఆల్ వెరీ సీనియర్ మోస్ట్. అవును, వాళ్ళు ముగ్గురు ప్లస్ నేను అన్నమాట. సో వాళ్ళు ఒక అవుట్ఫిట్ ఎలా ఇచ్చారు అని అంటే, వాళ్ళు డిజైన్ చేశారు, ఏంటి ఇంతవరకు లైక్ కనిపించకూడదు, ఊరికే లోపల ఒక చిన్న షార్ట్ ప్యాంట్ లాగా, పైన ఓన్లీ జుబ్బా వేసుకొని బా ఏమంటారు బంగ్లా బాంగ్డా డాన్సా
బాంగ్డా డాన్స్ హై హై అంటారు కదా బాంగ్డా, అది మేమిద్దరం మేము నలుగురం డిస్గైజ్లో వెళ్ళి ఒక డెన్లో డాన్స్ చేయాలన్నమాట. బట్ మా సాయి గారు ఏం చేశారంటే పక్కా ఆ బాంగ్డా డాన్స్ సైడ్ కుర్చీలో వచ్చి లుంగి ఉంటుంది కదా, అలాగా స్లిపింగ్ షూస్ పైన జుబ్బా మీద బెల్ట్ పెట్టుకొని ఇట్ వాజ్ ఫుల్ కవర్డ్ డ్రెస్ అనమాట. ఇక్కడ వరకు నాకు టైట్స్ లాంగ్ టైట్స్ చొక్కలకాలు అవి లిఫ్ట్ చేసినా కూడా బాగుంటుంది. 1 వీక్ షూటింగ్ ఆగిపోయింది అక్కడ కూడా. మేము ముగ్గురం ఎలా వేసుకున్నాము, సో ఐ డోంట్ బ్రింగ్ నేమ్స్, సో కవిత మాత్రం అలా వేసుకుంది, మాకు మార్చండి లేదా కవితకు మార్చండి అంటే, దెన్ ద డైరెక్టర్ వాజ్ టెల్లింగ్ మలయాళంలో ఇట్లాంటి బట్టలన్నీ వేసుకోవాలి మీకు లేదని మా మదర్ చెప్పారు వద్దు మీ అడ్వాన్స్ తీపి పంపించేస్తాము, వి విల్ గో బ్యాక్. ఇదే మీరు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ డ్రెస్ అంటే నేను ఒప్పుకుంటాను, ఇట్స్ ఓకే. అక్కడికి వెళ్ళి నేను లుంగి కట్టుకుని వస్తానంటే మా మదరు ఆవిడంతా విలేజర్ అయినా కూడా మా అమ్మాయి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ కూడా వేసుకుంది. ఒక బాంగ్రా డాన్స్ అంటే ఎట్లా అవుట్ఫిట్, మీరు అదే కదా వెయ్యాలి, మీరు కింద లుంగి తీసి ఉట్టి జుబ్బా వేసుకొని మీరు డాన్స్ చేయమంటున్నారు, చెయ్యము మేము వెళ్ళిపోతామని అన్నీ ప్యాక్ చేసుకున్నారు. మరి ఏమనుకున్నారో ప్రొడ్యూసరు, ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను మాత్రం అదే కాస్ట్యూమ్లో చేస్తే, బట్ ఆ ముగ్గురు ఆర్టిస్టులు హోల్ షెడ్యూల్ నాతో మాట్లాడలేదు. మంజుల గారు జయకుమారి ఆవిడ కూడా డాన్సర్, జయకుమారి శుభ గారు తెలుసు, సో మాట్లాడలేదు. సో అలాంటివన్నీ సరే బోల్డ్ అయి ఉంటాయి ఇవి ఒకటే. అన్ని సినిమా నేను తిరుపతిలో ఒకరోజు షూటింగ్ చేస్తుంటే కూడా నేను మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను అని ఒక హీరోయిన్ ఆ క్యారెక్టర్కి అవునా నేను సారీ కట్టుకోను, నేను కూడా అలాంటి లేదమ్మా నీ క్యారెక్టర్కి ఇదే కట్టుకోవాలి తన క్యారెక్టర్ కదంటే కూడా అప్పుడు కూడా చాలా కాంట్రవర్షియల్. నాకేమో తెలీదు డైరెక్టర్ ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ ఇస్తే అది చేసుకుని వేసుకొని వెళ్ళిపోతాను నేను. నాకు పక్క వాళ్ళు ఎవరు ఏం వేసుకున్నారో నా లైఫ్లో నేను ఎప్పుడు అడగలేదు. సీ మై గురు ఇస్ మై డైరెక్టర్, వాట్ మై గురు డిజైన్స్ ద కాస్ట్యూమ్స్ అంటే అన్లెస్ అంటిల్ ఇట్ ఇస్ నాట్ ఆబ్వియస్ అంటే అప్ సీన్గా ఉంటే ఆబ్వియస్లీ నేనేం మాట్లాడను, నేను ఎప్పుడు డైరెక్టర్స్తో మాట్లాడలేదు నేను ఇది వేసుకోను అది వేసుకోను ఇదేంటి అదే, ఎవ్రీథింగ్ స్పోకన్ బై మై మదర్. రైట్, అమ్మ చెప్తారు మీరు ఇలా ఉండకూడదు, ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడే నేను ఇది 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 ఇలా ఉండకూడదు, ఇది అన్నిటికీ ఓకే అంటే మేము చేస్తాం లేదంటే మేము చేయం. రేప్ సీన్స్ ఉన్నా సజెస్టివ్ షార్ట్స్ ఉండాలి, నాట్ ఇన్ ఎ వల్గర్ వే అలా కనుక్కుంటే మేము చెయ్యం. ఇలాంటివి నేను లైఫ్లో నేను ఎప్పుడూ డైరెక్టర్స్తో నేను మాట్లాడలేదు. హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు అసలు ఏమీ తెలీదు. అమ్ముంటారు కవి ఈ డ్రెస్ ఇవాళ ఈ కూరగాయలు అమ్ముకునేది, ఇవాళ నువ్వు రాణి గెటప్, లేదా ఇవాళ స్టూడెంటు, ఇవాళ రాణి రుద్రమ్మదేవి గెటప్, ఏం అమ్మని కూర్చుంటాను వాళ్ళు రెడీ చేస్తారు వెళ్తాను చేస్తాను అంతే. చాలా డెడికేటెడ్గా మీ ప్రొఫెషన్ మీరు లాక్కొస్తూ ఉన్న టైంలో మీ వివాహం ఎలా అయింది కవిత గారు? మా బ్రదరు చనిపోవడంతో మా హోల్ ఫ్యామిలీ బికేమ్ అప్సైడ్ డౌన్. నాకు 16 ఇయర్స్ 16 అండ్ హాఫ్ ఉంటుంది, వాడికి 15 ఇయర్స్. ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే ఇమ్మీడియట్లీ మా మదరు యాక్టింగ్ మానేయమని చెప్పారు. ఎందుకు యాక్టింగ్కి దానికి? షీ కొలాప్స్డ్. అమ్మ నేను నిన్న ఎవరితో పంపించను, ద ఫీల్ ఇస్ నాట్ రియలీ గుడ్, నీకు నువ్వు పిచ్చిదానివి, నీకేమీ తెలీదు, నీకు మా మాట్లాడటమే తెలీదు, ఏది ఎలాగో తెలీదు, నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి, నిన్ను నేను పంపించను ఒక్కదాన్ని, నేను రాలేను. నాకు షీ వాజ్ కొలాప్స్. యాక్చువల్లీ అందరము కొలాప్స్ అయ్యాం, ఓన్లీ 1 బ్రదర్ అండ్ 3 సిస్టర్స్. వెరీ
డిజాస్టర్ యాక్సిడెంట్లు చనిపోవడం అనేది నేను కూడా అప్పటి వరకు ఉన్నది ఫాస్ట్గా వెళ్ళే బండి ఎడ్ల బండికి కాలు విరిగిపోతే కొంటుకుంటూ వెళ్తుంది కదా ఆ ప్రాసెస్లు. అండ్ సంభవ్ మా బ్రదరు నేను చాలా క్లోజ్, ఎక్కడో ఒక చోట మనకి తెలియకుండా బ్రేక్స్ పడుతూ ఉంటాయి, బ్రేక్స్ పడతాయి, దట్ ఈస్ లైఫ్. చాలా విషయాలు చెప్తే మీరు షాక్ అవుతారు. సో మా బ్రదరు ఇలాగైన తర్వాతే మా మదరు వద్దు ఆపేసే ఊరు వెళ్ళిపోదాము, విలేజ్ వెళ్ళిపోదాము, వెళ్ళిపోయి నీకు పెళ్ళి అక్కకు పెళ్ళి అయిపోయింది కదా నీకు పెళ్ళి చేసేస్తాను, నా వల్ల కాదు. మెయిన్గా ఏంటంటే నేను మా బ్రదర్ చాలా క్లోజ్, లైఫ్లో ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు. అందుకనే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు, ఇష్టపడకూడదు, ఒప్పుకుంటా. అది వెరీ పెయిన్ఫుల్. సో చాలా తమ్ముడు ఇదే ఇష్యూ తర్వాతే బట్ మూవీస్ ఏమో కుప్పల్లాగా పడిపోతున్నాయి నాకు, కుప్పలు అంటే మీకు 5 సంవత్సరాలు అంటే నాకు 15 నుంచి 20కి వచ్చేసాయి. ఎక్కడ చేయాలి చెప్పండి? ఒకరోజు 3 షిఫ్ట్లు హీరోయిన్ కష్టం కదా. ఏవిఎం స్టూడియోలో నేను ఉన్నానంటే 1st ఫ్లోర్ తమిళ్ అవుతుంది, 7th ఫ్లోర్లో తెలుగు అవుతుంది, మళ్ళీ ఇంకో ఫ్లోర్లో ఇంకోటి, అదే స్టూడియోలో నా కోసం డబ్బింగ్లు. కొంచెం ఇంకొక ఆర్టిస్ట్ క్లోజప్ తీస్తున్నారంటే కొంచెం ఒక సీన్ చెప్పండి, డబ్బింగ్ డబ్బింగ్. ఆ కారు తిరుగుతూనే ఉంటుంది ఆ 3 ఫ్లోర్లకి. ఇంకా చూడాలి మీరు అక్కడికి వెళ్ళమ్మంటే రమణి అక్కడే, అక్కడ బయటకు వచ్చేటప్పటికే అది లాగే ఇది లాగేసి ఫటఫటఫటఫట డ్రెస్ చేంజ్లు అంత ఫాస్ట్ 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 చేసి వెళ్ళిపోయేదాన్ని. సో అలాగా 22 అవర్స్ ఇన్నండి, దూకు పడుకుంటే 4 లేచేదాన్ని. సో అమ్మ ఇలాగా కష్టపడి ఇంకా అప్పుడు అరేంజ్ మ్యారేజా అంటే ఇది తర్వాత మేమందరం మా తమ్ముడి ఫ్రెండ్స్ ఒక టీమ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ మేమందరం కలిసి సింగపూర్ వెళ్ళామన్నమాట. వెళ్తే దేర్ మై బ్రదర్స్ ఫ్రెండ్ ఫ్యామిలీ ఈజ్ క్లోజ్ టు మై హస్బెండ్. సో అలాగా ఆయన ఇంటికి వెళ్ళడము లేకపోతే ఆయన ఆఫీస్కి ఇట్లా ఒకసారి డిన్నర్కో దేనికో వెళ్ళినప్పుడు ఆయన అది ఆయన ఇష్టపడ్డారేమో నాకు తెలీదు, నాకు ఈ లవ్లు గివ్వులు అని నాకు తెలీదు, నాకు అది ఐ లవ్ యూ చెప్పడం కూడా చేత కాదు. నేను ఆ లవ్ యూ చెప్పింది ఒకటే, మా ఆయనకి పెళ్ళైంది అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నాకు ఎవరినో చూసి ప్రేమించేయాలి అప్రేమ అని ఎప్పుడు ఫోకస్ ఎలా ఉండేది అని అంటే నాకు అమ్మకి నాన్నగారికి ఒక ఇల్లు కొనాలి, తమ్ముడికి ఒక ఇల్లు కొనాలి, అక్కకు ఒక ఇల్లు కొనాలి, చెల్లికి ఒక ఇల్లు కొనాలి, అందరికీ బోల్డ్ డబ్బు సంపాదించి అందరూ కంఫర్టబుల్గా ఉండాలి అను ఎప్పుడు నా మైండ్ అలాగే. నా సినిమాలన్నీ 100 డేస్ ఆడాలి, నా ప్రొడ్యూసర్కి బోల్డ్ డబ్బులు రావాలి, ఎప్పుడో నాకు
ఏమంటారు, ఎంతోమంది లవ్ లెటర్స్ ఇచ్చారు నాకు షూటింగ్ టైంలోని, ఎంతోమంది ఐ లవ్ యూ చెప్పారు, ఎంతోమంది రెడ్ రోజెస్ తెచ్చి ఇచ్చారు, ఎంతోమంది లైక్ దే ఇంకా మా మదర్ దగ్గరకు కూడా వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ సన్స్ వచ్చి, సీనియర్ డైరెక్టర్ సన్స్ కూడా వచ్చి ఎవరన్నా పేరు చెప్పచ్చు కదా, వద్దనండి మా బుద్ధి పొనుచుకోవడం కాదు కానీ యాక్చువల్లీ నేను గీత దాటాలని మీ చేత చెప్పించాలని కాదు, కానీ ఇప్పుడు మీరున్న స్టేజ్కి అవన్నీ స్వీట్ మెమరీస్ కిందే లెక్క. అంటే అప్పుడు నాకు తెలీదు, నాకు మీరు లవ్ లెటర్ ఇచ్చారంటే తీసి అమ్మకే ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి, అమ్మ అదో అక్కడ ఎర్ర చొక్క వేసుకున్నారే ఆయన లవ్ లెటర్ ఏదో ఇచ్చారు చదువు అనేదాన్ని అని నా పాటికి నేను వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు ఇలా ఇలా కొట్టుకునేవాళ్ళు, అమ్మ ఇంకా ఈ మహాతల్లి దగ్గర మనం ఏం మాట్లాడకూడదు అని మా అమ్మ ఇద్దరు ముగ్గురిని కొట్టారు కూడా. కానీ సీనియర్ మీ కో యాక్టర్స్ ఎవరు ఇష్టపడలేదు మిమ్మల్ని? కో ఆర్టిస్టులు నేనా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డం ఆలోచిస్తాను అని మీరు చెప్పిన తర్వాత. కో ఆర్టిస్టులు నన్ను పెళ్లి చేసుకుంటానని అందరికీ నేను ఇష్టం, పెళ్ళి ఐ లవ్ యూ ఐ లైక్ యూ అటువంటిది ఎప్పుడు నాకు చెప్పలేదు. మేబీ ఏమంటారు నన్ను చూసేసి వెంటనే మా అమ్మని గుర్తొచ్చేసి వద్దంటారు అనుకుంటారేమో, అది అర్థమైంది. అది కాదండి, మీకు లవ్ లెటర్ ఇవ్వాలి అని నేను అనుకున్నప్పుడు బాబోయ్ పులి రమణమ్మ సింహం బాబోయ్ అనుకొని ఇవ్వలేదో ఏమో, మరి ఉండొచ్చు కదా ఇచ్చిన వాళ్ళకి. అమ్మ సెట్లో ఇప్పుడు ఇప్పుడంటే ఇండస్ట్రీ డైల్యూటెడ్, అప్పుడు తెలుగు తమిళ కన్నడ మలయాళం ఉండేది అన్నీ కోడంబాకము వడపల్లినే. సో యునో ఇట్ ఈస్ లైక్ వి ఒక జాయింట్ ఫ్యామిలీ లాగే అది. కరెక్ట్, అవును. సో కాబట్టి ఆ ఇష్యూ రాలేదు. ఎక్కడో మాత్రం ఎవరో ఒక పేపర్లో నాకు రజనీకాంత్కి పెళ్ళయింది అనే సార్ ఒక నకీరన్ నకీరన్ సినిమా ఎక్స్ప్రెస్ తమిళ పేపర్స్ బుక్స్ నేను చదవను. మీకు రజనీకాంత్ గారికి పెళ్ళయిందని రాశారు? రాశారు. నేను మోహన్ బాబు గారు మేమంతా సెట్లు అల్లు రామలింగ్ గారు మేమందరూ కూర్చొని ఉన్నాము. అయితే ఎవరో వచ్చి మోహన్ బాబు గారి చేతికి ఇచ్చారు. కవిత గారి అమ్మాయి ఆ పిల్ల కవిత ఇక్కడ ఉంది ఏదో రజనీకాంత్ పెళ్ళి అయింది అని పేపర్లో ఇచ్చారు అని చెప్పి చూపించారు. పాపం మోహన్ బాబు గారు ఆ విషయంలోని మనం అప్రిషియేట్ చేయాలి, ఆయన చాలా కోప్పడ్డారు ఎందుకు తను ఫుల్గా బిజీగా ఉండి ఏదో వర్క్ చేసుకుంటుందని. వెంటనే ఆ ప్రొడ్యూసర్ని తీసుకొని వెళ్ళారు అమ్మ రాజా గారు అనుకుంటా పెద్ద ప్రొడక్షన్ అది. ఆయన మా మదరు మోహన్ బాబు గారు వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి ఏదో మాట్లాడినట్టున్నారు. వాళ్ళు మరుపు అని నెక్స్ట్ వీక్ వేశారు సవరణ సవరణ అని చెప్పి క్షమించాలి, ఇది ఒక మాకు ఎవరో చెప్పిన ఒక ఏమంటారండి రూమర్ మీద మేము రాయాల్సి వచ్చింది, మేము సారీ అడుగుతున్నామని చెప్పేశారు. అదొక్కటి మాత్రం వచ్చింది. తర్వాత ఏ మా హస్బెండ్ వచ్చి మా బ్రదర్ ఇన్లాతో మాట్లాడి వాళ్ళ బ్రదరు మా సిస్టర్ ఇన్లా అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి మాట్లాడి అంతే ఓకే చేసుకున్నారు. ఇంకా తర్వాత సినిమా కెరీర్ కంటిన్యూ చేసి నా చేతిలో 18 మూవీస్ ఉన్నాయండి, 18 సినిమాలు ఉన్నాయి హీరోయిన్గా. ఓకే అన్నారా? ఉంటే రన్నింగ్ మూవీస్ చేయమన్నారు, కొత్త సినిమాలు వద్దన్నారు. మా వారు తాజ్ హోటల్లో కూర్చొని మా మదర్ అన్నారు అంత డబ్బు మేము తిరిగి ఇచ్చే స్తోమత లేదు, ఎందుకంటే సారీ ఇల్లు తీసుకున్నాము మా అమ్మాయి పెళ్ళి చేసామని. అంటే మా వారు మెడ్రాస్ తాజ్ హోటల్లో కూర్చొని అందరు ప్రొడ్యూసర్కి డిన్నర్ ఇచ్చి అడ్వాన్స్లన్నీ రిటర్న్ ఇచ్చారు. ఆ డబ్బు ఉంచుకోవడం బాగుండదు, మీరు ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో లిస్ట్ ఇచ్చారని చెప్పి వాళ్ళందరికీ డిన్నర్ ఇచ్చి అంటే ఇంకా అయితే కట్ బంద్ అంటే న్యూ మూవీస్వి ఇచ్చేశారు. నాకు మ్యారేజ్ అయ్యి మా పెద్ద పాప పుట్టిన తర్వాత కూడా నేను సింగపూర్ నుంచి వచ్చి కొన్ని మూవీస్ నేను కంప్లీట్ చేశాను. చేశారు పాప పుట్టిన తర్వాత. ఏమనేవారు మీ వారు చూసి ఆయనకి యాక్టింగ్ అంతా తెలుసా, ఏం చేసేవారు?
ఆయనకి ఈ సినిమాల గురించి పెద్దగా తెలియదు. హీస్ ఇన్ టు బిజినెస్ ఆర్ హీస్ ఇన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సంబంధం లేని ఆయన సినిమాలు కూడా చూడరు, ఆయన సినిమాలు చూడరు, సినిమా వాళ్ళు తెలీదు. హీ గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ లండన్ అండ్ హీస్ అ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్. హీస్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ బిజినెస్ మ్యాన్ ఇన్ 11 కంట్రీస్ ఇన్ హ్యూస్టన్, అబిడాబి అండ్ దెన్ మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, ముంబై అండ్ నర్సాపురం ఇన్ రాజమండ్రి, పాండిచేరి. So all these places in Houston, he's having his own oil rig operations. So he is basically aina oka samudram laaga ante aina earnings like my earnings like avaginjanta. Oh, he was very well to do and well settled. And no nen ante nen anedi like what I struggle for 60 days for earnings he will spend in one day. Oho, 60 rojulu nenu heroine ga act chesthe nenu entha sampadisthanu aina oka rojulo kharchu pettaru, oka rojulo kharchu pettaru kaani mee double meeve kada. No, nenu intiki maaku marriage appudu ayina em maatladarante aa kattukunna cheeru kuda cheppulu kuda aina koni chirive veskoni raavali. జ్యువెలరీ అసలు అక్కడ నేను ఏం సంపాదించానో ఒక్క రూపాయి కూడా నేను తీసుకురాకూడదు. దట్ వాజ్ ద కండిషన్. ఇంత బంగారం అండి మీ ఆయన అసలు తీసుకొని ఇంకా నాకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. అసలు అదృశ్య కదా ఎదురు కట్నం అన్నమాట. సో మా వై నాట్ బంగారు తల్లి ఇంత సక్సెస్ఫుల్, చిన్న వయసులో గలగలగలా అని ఉంటారు ఎప్పుడు. ఇంకేం కావాలి చెప్పండి ఆయనకి, అంతే కదా. సో అది బట్ టీడీపీలోకి ఎప్పుడు వచ్చారు కవిత గారు మీరు పాలిటిక్స్లోకి? నేను పాలిటిక్స్లోకి వస్తానని నేను అనుకోలేదండి. రావాలని కూడా అనుకో అంటే జనరల్గా నాకు రాజకీయం భయం అండి, చాలా చాలా భయం. ఎందుకు అని అంటే ఒకసారి నేను చెన్నైలో మెడ్రాస్లో ఉన్నప్పుడు రామారావు గారు తెలుగుదేశం పెట్టిన తర్వాత అసెంబ్లీలో మీకు తెలిసే ఉంటుంది బాంబ్ బ్లాస్ట్ అయింది, ఎవరో చనిపోయారు ఎమ్మెల్యే ఎవరు, రామారావు గారు కూడా అన్నారు ఆ టైంలో. అది చూసిన తర్వాత అమ్మో రాజకీయాలు, రామారావు గారు ఒక ఆర్టిస్ట్గా ఎంత హ్యాపీగా ఉన్నారు, పాలిటిక్స్కి వెళ్ళి ఇంత సఫర్ అయ్యారు, అయ్యో అమ్మో అని భయపడ్డాను అనమాట. సో ఒకరోజు నేను జయప్రద గారింటికి వెళ్ళినప్పుడు తను చెప్పింది, ఏ నేను రాజకీయంలో కంటే, నేను అన్నాను అయ్యో అక్క వెళ్ళొద్దు, వెళ్తే ఈ బాంబ్లో తెలియదు కదా నాకు ఈ బాంబ్లాస్లు ఇవన్నీ ఉంటాయి, డేంజరు, పాలిటిక్స్కి వెళ్ళొద్దు అని నేను పెద్ద అడ్వైస్ ఆవిడకి. ఆవిడ పాలిటిక్స్ రాకముందు సంగతి చెప్తున్నా, అంత భయం అనమాట నాకు పాలిటిక్స్ అంటే. బికాస్ అక్కడ ఏంటంటే నీతి నియమాలు ఉండవు అనేది ఎక్కడో ఒక ఫీలింగ్. మనం సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోనే ఉండక్కర్లేదు, మనం ఎక్కడైనా సేవ చేయొచ్చు అనేది ఒక ఫీలింగ్. ఈ ప్రాసెస్లో నేను హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఎన్జిఓ, దీనికే చేస్తాను అనేది కాదు. ఒక అబాండెడ్ పేరెంట్స్ ఉంటారు, అబాండెడ్ కిడ్స్ ఉంటారు, ఆర్ దే హ్యావ్ సమ్ రీహెబిలియేషన్ కిడ్స్, ఆర్ ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ఉంటారు చదువుకి పెళ్ళికి. సో ఐ వాంట్ టు డూ మల్టీపర్పస్ ఇది అని స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ సర్వింగ్ ఎవ్రీబడి, మెడికల్ కూడా హెల్త్ అన్నీ చేశాను. ఎవరో మీలాంటి వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. కవిత గారు అంటే నేను ఆ టైంలోని డౌన్ సిండ్రోమ్ స్కూల్స్కి అనుకుంటా ఎక్విప్మెంట్స్ ఇచ్చాము కదా, ఎక్విప్మెంట్స్ ఇచ్చాము, ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఏమంటారండి ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ నేను సప్లై చేయడం జరిగింది. ఆ టైంలో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిలిస్తే ఒక ఫాదర్ అండ్ మదర్ అండ్ దే హ్యావ్ బోత్ చిల్డ్రన్, సో డౌన్ సిండ్రోమ్ చిల్డ్రన్ అనమాట. సో అండ్ దట్ ఈస్ ద డే నో ఐ ఇట్ వాస్ సో పెయిన్ఫుల్. ద కిడ్స్ ఆర్ వెరీ బిగ్ చిల్డ్రన్
ఐనో ఎంత వాళ్ళు ఆ పిల్లల్ని పెంచడానికి హౌ మచ్ దే మైట్ చాలా కష్టం అండి. ఐ ఫెల్ట్ ఎస్ ఐ హ్యావ్ టు బీ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ హెల్ప్ దమ్ అవుట్. అంటే నేనేదో కోటీశ్వరాలని కాదు, సపోజ్ నా దగ్గర 10 రూపాయలు ఉంటే మీరు 5 రూపాయలు అడిగితే ఐ ఫీల్ లైక్ గివింగ్, అలా 5 రూపాయలు ఉంటే మీరు 3 రూపాయలు అడిగితే ఇవ్వగలను, మీరు 10 రూపాయలు అడిగితే నేను ఇవ్వలేను. సో బికాజ్ ఇదే కనుక మా వారు ఎర్న్ చేస్తున్న టైం కనుక అయితే ఆ టైంలో మీరు నమ్మినా నమ్మకపోయినా యు కెన్ గో టు చెన్నై జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000 డొనేషన్ ఆ రోజు 84లో. నేను 50,000 డొనేషన్ అంటే చాలా పెద్ద అమౌంట్, ఇట్ ఈస్ అబౌట్ మై 3 మూవీస్ రిమ్యునరేషన్. 3 సినిమాలు నేను యాక్ట్ చేస్తే నా రిమ్యునరేషన్ ఇస్ 45,000. మా హస్బెండ్తో చెప్పి మీరు ఒక పార్టీ ఇస్తే 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, డోంట్ డూ దాట్. తాజ్ హోటల్లో అందరికీ మీరు మందు పార్టీ ఇచ్చారంటే 50,00,000 ఖర్చు పెడుతున్నారు, మీరు చేయకండి, ఆ డబ్బు నాకు కావాలి. ఎందుకు అని అడిగారు. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 50,000, ఫైట్ మాస్టర్ అసోసియేషన్కి 50,000, లైట్ మెన్ అసోసియేషన్కి 50,000. అట్లాగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇన్ని బాధల్లో ఉన్నారు, వాళ్ళకి నేను నా కంట్రిబ్యూషన్ నా నేను ఇండస్ట్రీలో అన్నా ఫ్యాన్ పోడంగన్నా అంటే లైట్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అది 100 కిలోల బరువు ఉంటుంది ఆ ఫ్యాను, భుజం మీద వేసుకొని మా కోసం ఆ ఫ్యాన్ పెట్టి ఒక్కొక్క లైట్ భుజం మీద వేసుకొని ఒక్కొక్కటి 50 కిలోస్ 60-70 కిలోస్ లైట్స్ మూస్తారు వాళ్ళు లైట్ మ్యాన్లు ఆ రోజుల్లో. ఆ పైకెక్కి అక్కడ కూర్చొని అలా నిద్రపోతుంటే రాత్రంతా నాకు టెన్షన్ వచ్చేసేది. వాళ్ళని చూసి అనే కీళే రంగంగానే ప్లీజ్ అనే కీళే రంగంగానే బతిమనాడు ఎప్పుడు చూసినా అలాగే అయ్యిందండి. రజనీకాంత్ గారు నేను వాహిని స్టూడియో షూటింగ్లో ఉంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్, మా మేకప్ మెన్ వాళ్ళందరూ వచ్చేసి నా కళ్ళు ఇలా మూసేసి నన్ను అట్లా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. నేను రజనీకాంత్ గారు మేమంతా వాసు గారి డైరెక్షనే సెట్లో ఉంటే ఆయన నిద్రపోయి పడిపోయారు. పడిపోయారు నేను ఏంటి అనే లోపలే మా వాళ్ళు గబగబ లాక్కొని ఆ షెడ్యూల్ క్లోజ్ చేసేసారు. ఆ షెడ్యూల్ వాణి స్టూడియో వాళ్ళదే ఓను. ఏం జరిగిందంటే కూడా మా మేకప్ మ్యాన్ హెయిర్ డ్రెస్సరు మా అసిస్టెంట్ మా మదరు ఏం లేదు ఏం లేదు షెడ్యూల్ ఏదో లైట్ పడిపోయింది షెడ్యూల్ క్యాన్సిల్ అన్నారు. ఆ తర్వాత నేనే అందరూ అయితే అందరూ నన్ను ఎలా అంటే ఎప్పుడు చూసినా అప్పుడే పుట్టిన పాపలాగా నేను కొరుకోండి పొమ్మా 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 అంటారు, నాకేం చెప్పరు. సో ఇలాంటివన్నీ చూసి చూసి ఇప్పటికీ కూడా నాకు నేను ఎప్పుడు షూటింగ్ చేసినా కూడా ఏ సినిమా చేసినా రీఎంట్రీలో ఎండ్ ఆఫ్ ద షెడ్యూల్ ఎండ్ ఆఫ్ ద మూవీ క్లోజింగ్ టైంలో అందరికీ బట్టలు కొనిస్తానండి, టెక్నీషియన్స్కి లైట్ మెన్లకి. టీవీ సీరియల్లో కూడా ఇస్తాను నేను. సపోజ్ ఈ టీవీ సీరియల్ నేను కంటిన్యూస్గా చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ రిచ్. మా వారు ఉన్నప్పుడు ఎస్, మా వారు బిజినెస్ చేసేటప్పుడు ఎస్, బట్ ఇప్పుడు హీ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ అండి ఇన్ బిజినెస్. హీ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ ఆల్మోస్ట్ 140 పైనే. ఓకే మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకోకర్లేదు. ఓకే మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. 100 కోట్లు పోయిందా? ఆల్మోస్ట్ ఒకేసారి 132 క్రోర్స్ పోయింది మీ వారి పాండిచేరిలో రాజమండ్రి నర్సాపురంలోని. అది పెద్ద దెబ్బ అయింది మాకు. అది ఏ ఇయర్లో మీరు పాలిటిక్స్కి రాకముందా? రాకముందు అండి, రాకముందు 2005 and 2004. And then he became hysterical, he had a brain hemorrhage, he went to into the deathbed. God maybe you know felt for me and malli ani naaku tirigi ichadu malli. Okay,
సో మరి ఒకటి స్వప్న గారు, నాది చిన్న ప్రపంచం అండ్ సింపుల్ లైఫ్, సింపుల్ వర్డ్, చిన్న చిన్న ప్రపంచం నాది. నా ప్రపంచంలో ఎవరంటే నా వారు, నా ముగ్గురు పిల్లలు. చిన్న ప్రపంచం, ఐ విల్ సీ హెవెన్ ఇన్ ఇట్. ఇట్ వాస్ అ వెరీ హార్డ్ స్మాల్ లైఫ్. ఐ డోంట్ సే స్మాల్ లైఫ్, నాది చాలా చిన్న ప్రపంచం. ఆ చిన్న ప్రపంచంలో ఐ సీ ఎంటైర్ వరల్డ్. అంత ప్రాణం నాకు పెళ్ళి కాకముందు, మీ అది ఇందాక మీకు చెప్పబోయాను, మర్చిపోయిన పాయింట్, మీరు మా బ్రదర్ గురించి మాట్లాడినప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత మా వారికి ఒక కండిషన్ పెట్టాను, నేను పిల్లల్ని కనను అని. మెయిన్గా మా అత్తగారే 1 ఇయర్ లోపల అదే ఇమ్మీడియట్గానే ప్రెగ్నెంట్ అవ్వాలి, అప్పుడే పిల్లలంతా హెల్తీగా ఉంటారు మా అత్తగారు చెప్తే, నేను ఆవిడతో ఏం మాట్లాడలేదు, మా మదర్ కూడా ఫెల్త్ సేమ్ థింగ్. నేను మా వారితో అన్నాను, విత్ వన్ కండిషన్, ఐల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ డోంట్ వాంట్ గివ్ బర్త్ టు చిల్డ్రన్. ఆయనకు అర్థం కాలేదు ఏంటి అని, ఎందుకు అలా చెప్తున్నాను అని. ఆయన ఏదో జోక్ చేస్తున్నాను అనుకున్నారు. పెళ్ళైపోయింది, దెన్ మా మదర్తో కూడా చెప్పాను, అమ్మ నేను పిల్లలంతా నేను కాలను అని. ఎందుకు అని అంటే, పుడితేనే కదా చనిపోతారు, పుట్టకపోతే చనిపోరు కదా. అంత తల్లి ఎంత కష్టపడి ఉంటే ఆ మాట. తమ్ముడి ఇన్సిడెంట్ వల్ల అలా అనిపించింది మీకు, అమ్మ ఇలా కొలాప్స్ అయిపోయారు చూశారు కాబట్టి? అంటే నాకు తెలీదు, ఇన్నోసెంట్లీ ఐ సెడ్ సీ డెత్ విల్ కమ్ వెన్ యూస్ ద బర్త్ ఇస్ దేర్ రైట్ కదా, పుట్టకపోతే. నేను అమ్మతో అన్నాను, తమ్ముడు పుట్టాడు కదమ్మా, అందుకే కదా చనిపోయాడు. మళ్ళీ మనము ఒక ప్రాణం తీసుకొచ్చి, ఆ ప్రాణం ఎప్పటికైనా చచ్చిపోవాలి కదా, వద్దు, పుట్టును వద్దు, చంపును వద్దు, రెండు వద్దు, అసలు వద్దు. ఎందుకు ఇలాంటి ప్రపంచంలోకి? ఐ వాజ్ హార్డ్లీ 20 ఇయర్స్, అప్పుడే ఇలా అంతా మాట్లాడాను. విల్ యూ బిలీవ్ ఇట్? అంటే మీరు చాలా చిన్న వయసులో జీవితం మొదలుపెట్టి కీ మైల్ స్టోన్స్ అన్ని తొందర తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో అయిపోయాయి. అయిపోయాయి ఏది అంటే నాకు ఏమి తెలియకుండానే, లైక్ యూ సెడ్ యు నో, ఓవర్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఇస్ అన్నీ ఇట్లు 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 ఇట్లా అయిపోయాయి. నేను రియలైజ్ అయ్యా లోపలియే అన్నీ అయిపోయాయి. అప్పుడు మా వారు అందరూ కూర్చొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి, అలా కాదు ఇలా కాదు, నువ్వు యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్, అలా ఉండకూడదు అని అంటే, ఐ బికేమ్ ఏ ప్రెగ్నెంట్ ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్. రోజు మా తమ్ముడు ఫోటో పెట్టుకొని ఏడుస్తూనే ఉండేదాన్ని. రోజు నా బెడ్రూమ్లోనే పెద్దది మా తమ్ముడు ఫోటో పెట్టుకొని, విజయమ్మా, విజయ్ కుమార్ వాడు, విజయమ్మా విజయమ్మా నాకు భయంగా ఉంది, ఇప్పుడు పుడితే వాళ్ళు చనిపోతారు, పుడితే చనిపోతారు, పుడితే చనిపోతారు, బర్త్ అండ్ డెత్, బర్త్ అండ్ డెత్, ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఇంకా అసలు ఉండకూడదని చెప్పేసి వెంటనే నన్ను వరల్డ్ టూర్కి వెళ్ళిపోయాం. వరల్డ్ టూర్ అది ఆ ఫోటో చూసి అలా ఫీల్ అవుతున్నాను. వరల్డ్ టూర్ వెళ్ళి తర్వాత, యాక్చువల్గా మా పాప పుట్టిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్ ఇన్ ద సెన్స్ విచ్ యు నో మై ఫస్ట్ కిడ్ బ్రాట్ యు నో సో మచ్ ఆఫ్ అ జాయ్, సో మచ్ ఆఫ్ అ లైఫ్ ఇన్ మీ అండ్ 24 hours యు ఆర్ ఆక్యుపైడ్ యాజ్ ఎ మదర్, నాట్ ఎ మినిట్ జాబ్. మాకేంటంటే మా వారికి ఈజ్ అ డెడ్ అగేన్స్ట్ ఆన్ ఐ అమ్మాస్ ట్రెడిషనల్ బాగా ఐ అమ్మ పెంచడాలు. నాకు ముందే చెప్పారు డెలివరీ అయిన తర్వాత, కవి
యూ డోంట్ గివ్ ద కిడ్స్ టు ద సర్వెంట్స్, సర్వెంట్స్ షుడ్ నాట్ టచ్ మై చిల్డ్రన్, దే షుడ్ నాట్ ఈవెన్ పుట్ దేర్ ఫింగర్ ఆన్ మై కిడ్. యూ టేక్ హెల్ప్ ఫ్రమ్ దెమ్, వాళ్ళు పెంచకూడదు, వాళ్ళ చేతిలో పిల్లలు ఉండకూడదు. మా అత్తగారు కూడా అదే చెప్పారు, మా అమ్మగారు అదే చెప్పారు. సో ఏమైంది, 24 hours బీయింగ్ విత్ అ కిడ్ యు నో బ్రాట్ సో మచ్ ఆఫ్ జాయ్ ఇన్ మీ, సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ మీ. అలా 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 ఐ వాజ్ యునో వాట్ యూ సే, ద పెయిన్ ఈజ్ దేర్ అబౌట్ మై బ్రదర్. ఎవ్రీ మా ఇంట్లో అంతా ఎక్కడ చూసినా మా బ్రదర్ ఫోటోలు ఉంటాయి. మా ఇంట్లో మా బెడ్రూమ్లో కానీ హాల్లో కూడా నేను పెద్దది ఆయిల్ పెయింట్ చేయించి పెట్టుకున్నాను వాడిది. ఆ తమ్ముడు పేరు విజయ్ కుమార్. ఈజ్ అ టాపర్ అండి. ఈజ్ అ టాపర్. హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ రామకృష్ణ మిషన్ స్కూల్ ఇన్ చెన్నై, పన్గల్ పార్క్. అద్భుతంగా, అసలు ఎన్ని సంఘటనలు చూశారు, ఎంత మోసారు, ఎంత భరించారు. కానీ మీరు అదే మీరు మీరు ఎన్జిఓ పెట్టి మీకు పాలిటిక్స్ లోకి రావాలనే ఆలోచన? నేను ఎన్జిఓ పెట్టినప్పుడు అదే నాకేంటంటే, చాలా చేసినప్పుడు మీలాంటి వాళ్ళు వై డోంట్ యూ గో ఫార్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని అడిగా. రాజకీయంలోకి వెళ్తే మీరు ఇలాంటివి ఏమైనా పాలసీస్ కొంచెం జనరల్గా వీళ్ళకి హెల్ప్ లేదండి, ఏ గవర్నమెంట్ కూడా చేయడం లేదు. ఐ డోంట్ నో పీపుల్ ఏ గవర్నమెంట్ వచ్చినా నేను చూశాను, లైక్ ఏమంటారండి, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, ఫ్రీ మెడికల్ అంటారు, కానీ ఎందుకు ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి పిల్లలకి ఒక ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టడం లేదు? సి వరల్డ్లో వేర్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని తెలిసినప్పుడు ఐ కేమ్ టు నో ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్, ఇన్ లండన్. నేను అక్కడికి వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళి ఎలా అలాగా 100 acres ల్యాండ్లో మీరు నంబరు ఎలా అంటే, నాకు అది చూసిన తర్వాత అరే నేను రీహాబిలిటేషన్ అయితే బాగుండేమో అనిపించింది. యు వాంట్ బిలీవ్ అండి, ఎంటర్ అయిన తర్వాత అసలు ఎటువంటి రీహాబిలిటేషన్ కిడ్ కూడా విల్ బికమ్ అలర్ట్ అండ్ వెరీ అంత బాగుంది. అలాంటి చూసి ఏం చేశాను, ఓకే నేను ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదు హైదరాబాద్లో అని చెప్పి వీళ్ళు కూడా అలా అనేటప్పటికీ నేనేమనుకున్నాను, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో అంటారు కదా 5 acres ఇస్తారంట, మీరు 5 acres అక్కడ 100 అంటే అది అది ఇంగ్లాండ్ లండన్, అది ఇక్కడ మీరు 5 acres మీరు అప్లై చేయొచ్చు తీసుకుని. నేను ఆల్రెడీ మాట్లాడుకొని వచ్చాను, ఆ ఫామ్ మీద తీసుకొని వచ్చి వాళ్ళే సెట్ చేసిస్తారు మనకి. సెట్ చేసి లైక్ నేను చాలా హోంవర్క్ చేశాను. సెట్ చేసి దాన్ని అది ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ బికాజ్ ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తే ఐ వాంట్ డూ దిస్, సో ఐ వాంట్ ఐ డోంట్ వాంట్ రివీల్ లాట్. మీకు ఒక చిన్న ఒక ఇది మాత్రం చెప్తాను, ఆ ఫార్మేట్ నా దగ్గర ఉంది, అది కనుక నేను ఏ గవర్నమెంట్ అయినా నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్. మదర్ తెరిసా గారు కలకత్తాలో ఎలా చేశారో అలాగా డెఫినెట్లీ నా జీవితాంతం నా పేరు మాత్రం ఉంటుంది, అది నేను గొప్పగా నేను చెప్పగలను. ఆ ఉద్దేశంతోనే నేను రాజశేఖర్ రెడ్డి గారిని వెళ్ళి కలిశాను, ఫార్మేట్ ఇచ్చాను నేను. అంటే ఫార్మేట్ కాదు, లైక్ నేను పలానాది చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పి నేను ఆఫీస్లో ఇచ్చాను. అది నాకు తెలీదు, ఈ రాజకీయాలు నాకు తెలీదు, న్యూస్ ఛానల్స్ కూడా నాకు ఎప్పుడు నేను చూడను, నాకు తెలీదు న్యూస్ ఛానల్స్ గురించి కూడా తెలీదు. నేను అరకులో షూటింగ్లో ఉన్నాను, ఏ షూటింగ్లో ఉన్నాను, ఫోన్లు పనిచేయవు అక్కడ, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ పనిచేస్తుందంట, ఎయిర్టెల్ పనిచేయదు, నాది ఎయిర్టెల్ అనమాట. షూటింగ్ మాకు రైల్వే ట్రాక్లో షూటింగ్ జరుగుతుంది, అయిపోయిన తర్వాత రూమ్కి వస్తే అందరూ అప్పుడు నా ఫోన్ పనిచేయడం మొదలు పెట్టింది. చూస్తే ఎంతమంది ట్రై చేస్తున్నారు, ఏంటి అని అంటే
టీవీ ఉంటే చూడు, టీవీ ఉంటే చూడు అని. ఏం టీవీ అని చూస్తే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. నేనన్నాను తీర్థం ఏంటండి అని అడిగాను. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కవిత అని వస్తుంది. నేను ఏంటి తీర్థం పుచ్చుకోవడం ఏంటి అని ఎవరో పక్కన ఉన్న వాళ్ళని అడిగితే, రుద్రరాజు గారు కాల్ చేశారు. కాల్ చేసి, అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా, మేము చాలా హ్యాపీగా ఉన్నాము మీరు మా పార్టీలో చేరినందుకు. అంటే అన్నాను, నాతోనే మాట్లాడుతున్నారండి, నేను కవిత మాట్లాడుతున్నానండి, ఆర్టిస్ట్ అండి, సీనియర్ యాక్ట్రెస్. అమ్మా మీతోనేనమ్మా, ఇప్పుడే చూస్తాం న్యూస్లో. నాకేమీ తెలియదండి, నేనేమో ఇక్కడ అరకలో షూటింగ్లో ఉన్నా. అలాగమ్మా, వచ్చిన వెంటనే కొంచెం కాల్ చేయమ్మా అన్నారు. నాకు ఈ లోపల తల తిరిగిపోయాయి కాల్స్. దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. ఏంటి కవిత గారు, మీరు రామారావు గారి బిడ్డ అయి ఉండి మీరు కాంగ్రెస్లో చేరారంట అని అడిగారు. అయ్యా మీ అందరికీ దండం పెడతాను, మీరు అందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు, నేను అరకులో షూటింగ్ చేసుకుంటున్నాను, ఏదో తీర్థం అంట, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నానంట, టీవీలో వస్తుంది అని అన్నా. లేదు, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిసారా లేదా అని అడిగి, కలిశానండి, నేను ఎన్జిఓ కోసం వెళ్ళి మాట్లాడాను అంటే, లేదు లేదు మీరు అసలు ముందు హైదరాబాద్ అర్జెంటుగా బయలుదేరండి, చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడాలన్నారు. సరే అని చెప్పి ఇంక షెడ్యూల్ అయిపోయిన తర్వాత వస్తే వచ్చే ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ ఐ వాజ్ గెటింగ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. ఇంకా మంబాటి గారు, ఇంకా కొంతమంది పెద్దలు అందరూ ఫోన్ చేస్తుంటే నేను అన్నాను, ఎందుకండి బాబు నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నారు, నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఏం చేయాలో కూడా తెలీదు. ఎంఎల్ఏ స్టాండ్ ఫర్ వాట్ ఫుల్ ఫామ్ చెప్పమంటే నాకు తెలీదు. సీఎం అంటే ఓకే, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి అది మాత్రం చెప్పగలను, అంతకుమించి నాకు ఏమీ తెలియదండి అన్న. ఇంటికి వచ్చిన కొంత పెద్ద మనుషులతో, లేదు లేదు మీరు రండి 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 అని, మీరు రామారావు గారు, నాకు రామారావు గారు సభ్యత్వం ఇచ్చారు 83, ఆయన స్వయాస్తాలతో సభ్యత్వం ఇచ్చారు. అప్పుడు చూడు స్మాల్ బేబీ అనుకోండి, కిడ్ అనుకోండి. సో ఓకే, రామారావు గారు తెలుగుదేశం అంటే ఓకే, 9 మంత్స్లో ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్ కదండి. అప్పట్లో మీకు తెలుసు తెలుగు వాళ్ళు తలెత్తుకొని నిలబడగలిగారంటే రామారావు గారని అందరికీ తెలుసు. సో మన తెలుగుదేశం పార్టీ. కానీ అక్కడికి వెళ్ళి నేను మా వారు వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఏమ్మా రాజకీయాలు ఇంట్రెస్ట్ అన్నారు. సార్ ప్లీజ్ మీరు కూడా అలాగే మాట్లాడద్దు బాబు గారు, నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, నాకు పాలిటిక్స్ తెలీదు, మీకు దండం పెడతాను, అందరూ వదిలేయండి అన్న. మా వారు కూడా అదే అన్నారు, లేదమ్మా మీరు రామారావు గారి అభిమానులని మా అందరికీ తెలుసు కదా, ఆయనకి తెలుసు కదా, ఇంకా మ్యారేజ్కి ఎంగేజ్మెంట్ అన్నిటి కూడా మేము అటెండ్ చేసాము, సో మీకు రామారావు గారు అంటే అభిమానం అని మాకు తెలుసు. ఏమ్మా మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారా అని అడిగారు. అంటే సార్ అందరూ ఇలాగే అంటున్నారు, నేను ఏ పార్టీలో నాకు రాజకీయాల్లో రావాలని ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయాలనుకుంటున్నారు అన్నారు. చెప్పాను. ఏమని? 2 పాయింట్స్ చెప్పాను నేను. ఆడపిల్లల్ని పుట్టుకతో చంపడము, ఆడపిల్లల్ని కడుపులోనే చంపడము, ఆడపిల్లల్ని భారీగా వచ్చిన తర్వాత చంపడము, లేదా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉండడము, ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఇబ్బంది పడడము, ఇలాంటివన్నీ లేకుండా ఉండడం కోసం నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొకటి, రీహెబిలిటేషన్ ఉన్న ఏ పిల్లలకైనా కంప్లీట్, అది బిర్లా కొడుకుకైనా అదే ట్రీట్మెంట్ ఉండాలి, మా వాచ్మెన్ వాళ్ళ బిడ్డ అయినా అదే ట్రీట్మెంట్ ఉండాలి, అలాంటి ఒక సొసైటీ నేను పెట్టాలి అని అనుకుంటున్నాను. దాని మీద గవర్నమెంట్ ద్వారా కూడా నేను హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాను, అందుకనే నేను రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిశాను, ఆయనకి ఇచ్చాను అని అన్నాను. సరేనమ్మా, మీకు పాలిటిక్స్ నిజంగానే మంచి ప్లాట్ఫామ్ అవుతుంది, మీరు తెలుగుదేశం పార్టీ ద్వారా మీరు వర్క్ చేయండి,
నేను మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి మిమ్మల్ని మినిస్టర్ని చేసి మీకు డెఫినెట్గా సముచిత స్థానం కల్పించి మీరు ఏ అంబిషన్తో ఉన్నారో ఆ అంబిషన్ ఫుల్ఫిల్ అయ్యేలాగా చేస్తాను అన్నారు. అంటే నేను అన్నాను, నాకు ఎమ్మెల్యే అంటే కూడా నాకు మీనింగ్ తెలియదండి, ఉన్నది చెప్పాలి. మీరు నేర్చుకుంటారమ్మా, మీరు చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అన్నీ నేర్చుకుంటారు, ఆ నమ్మకం మాకు ఉంది అని. అంటే మా హస్బెండ్ కూడా మాట్లాడితే మా హస్బెండ్ అన్నారు, నో నో నో, డోంట్ ట్రీట్ హర్ లైక్, అంటే ఒక 100 మంది వెళ్తే దీన్ని కూడా ఒక 101 మనిషిలాగా వద్దు, అలాగైతే వద్దు, నాకు ఇష్టం లేదు. యాక్చువల్గా నాకు పాలిటిక్స్ తను రావడం ఇష్టం లేదు, తను చాలా సెన్సిటివ్. మీరు మైక్ పట్టుకొని వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని అంటే అలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఎవరిని తిట్టవసరం లేదు, పార్టీకి వర్క్ చేస్తే చాలు అని చెప్పేసి అంటే, సో యూనో సీ టు దట్ యూ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్, నో డీరెస్పెక్ట్ఫుల్ టు హర్ అని చెప్పేసి అన్నారు. అని అంటే ఒక మంచి రోజు చూసి జాయిన్ అవ్వమంటే నేను ఒక మంచి రోజు చూసి జాయిన్ అయ్యాను. డే వన్ నేను ఫస్ట్ అన్నీ నేర్చుకోవాలి. మీకు ఇందాక చెప్పాను కదండి, ఒక పని తీసుకుంటే 100% ఐ విల్ బీ ఇన్. ఒప్పుకున్నాను, వచ్చాను, ఏదో ఒకటి చేయాలి. ఇంకా అన్నీ అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది చాలా మెయిన్గా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిచ్ హౌసెస్ వాటర్ ప్రాబ్లం, గుడిసెల్లో ఉండేవాళ్ళు, బస్తీ వాళ్ళు, అక్కడంతా వాటర్ ప్రాబ్లం ఉంది. సో ఇదంతా నేను ఏమంటారు దాన్ని సర్వే చేసి ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ తీసుకొని హోంవర్క్ చేసి, సో నేనేంటంటే అది 100% నేను కరెక్ట్గా చెయ్యాలి అని చెప్పి చాలా లైబ్రరీలో కూర్చొని హిస్టరీ తీసుకొని, సో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం ఏం చేసింది, లేదా ఇంకో పార్టీ వాళ్ళు ఏం చేశారు అన్నీ కూడా సేకరించి ఇట్లా అంతా ఎలా అంటే, స్వప్న గారు మీకు తెలుసు నేను చెప్పవలసిన లేదు, బికాస్ యూ బీన్ ఇన్ దిస్ మీడియా వెరీ లాంగ్ టైమ్. సో మీరు నా వర్క్ చూసుంటారు. నా వర్క్ ఎలా అంటే మార్నింగ్ 5:30కి లెగిస్తే 6:00కి నేను ఛానల్స్కి న్యూస్ స్కామ్కి పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇంటికి నేను 11:00 వచ్చేదాన్ని అండి. నా బ్యాగ్లోనే ఎక్కడ నేను ఎవరి దగ్గర కూడా ఒక కప్ ఆఫ్ కాఫీ కానీ మంచినీళ్ళు కానీ ఎవరి దగ్గర నేను తాగలేదు. ఐ స్పెండ్ మై ఓన్ మనీ. మధ్యలో ఎక్కడైనా దొరికితే ఇడ్లీలాగా ఇలాగంతా తిని వాటర్ నేను తీసుకెళ్ళి డ్రై ఫ్రూట్స్ నా బ్యాగ్లోనే పెట్టుకొని, ఫ్రూట్స్ నా బ్యాగ్లో పెట్టుకొని, జ్యూసెస్ పెట్టుకొని, అందరూ సిగ్గుపడతారు. ఇప్పుడంతా ఏంటంటే అందరూ ఫోన్ పట్టుకోవాలి, ఇలా ఇలా రావాలి, బ్యాగ్ ఇంత పెద్ద బ్యాగ్ తేవాలంటే ఏదో పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అలాగంతా ఏం లేదు, నేను అంత పని చేశాను. ఏమైంది, ఓకే నాకు ఎమ్మెల్యే సీట్ అన్నారు కదా, ఎక్కడిస్తారు అని అడిగాను నేను. అంటే నన్ను ట్రేస్ ఏమంటే నేను నాకు నా సర్కిల్లో కాన్ఫిడెన్స్ ఉన్న కొన్ని చెప్పాను. సో ఆయన మైండ్లో ఉన్నవి కొన్ని చెప్పారు. అటు ఇటు చేసి దెన్ మీకు తెలిసే ఈక్వేషన్స్లో అన్నీ మారుతూ ఉంటాయి. నాకు ఈ చెడు కూడా ఆడేసుకున్నారన్నమాట. ఉమ్మడి రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో చెప్పారు. లాస్ట్ అటు ఇటు తోసి 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 వైజాగ్ సౌత్ అని చెప్పారు. ఓకే నో ఇష్యూ అని వైజాగ్ సౌత్కి వెళ్ళి అక్కడ నేనంత మొత్తం ఏమేం చేయాలి, ఎవరెవన్నీ కలవాలి, క్రిస్టియన్ ముస్లిమ్స్ అరవి అన్నీ ఉంటాయి కదా, అన్నీ కార్యక్రమాలన్నీ చేశారు, కైండ్ ఆఫ్ ప్రచారం చేసుకున్నాను, క్యాంపెయినింగ్ చేసుకున్నాను, అంతా చేసుకున్నాను, ఇల్లు తీసుకున్నాను, ఆఫీస్ తీసుకున్నాను. ఏ ఎలక్షన్ ఇది? 2009 కాయండి. 9, రైట్ రైట్ రైట్. మొత్తం చేశారు, ఖర్చు చాలా పెట్టుకున్నాను. అప్పుడు నా సంపాదన ఏం లేదనుకోండి, మా వారు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ తర్వాత ఈ స్టార్టెడ్ డూయింగ్ రోడ్ మెయింటెనెన్స్ వర్క్ ఇన్ మదురై డిస్ట్రిక్ట్. సో ఆయన డబ్బులు చక్కగా ఏటీఎం కార్డు పెట్టుకొని ఇన్నోవా ఎంత ఖర్చు పెట్టుకుంటారు అవుతుందండి, 3+ అవుతుంది, 3 కోట్లు ప్లస్, 350 పైనే ఉంటుంది, 3.5 కోట్లు ఉంటుంది. 3.5 కోట్లు మీరు ఖర్చు పెట్టారు వైజాగ్ సౌత్ అభ్యర్థి అని అనుకో? లేదు,
టోటల్గా నేను నేనా నాకెవరు ఏమీ చేయలేదు కదండి, నాకేమీ పార్టీ సైడ్ నుంచి కార్లు పంపించరాలు అట్లా ఏమో అన్నీ నా ఓన్ మనీతోనే చాలా ట్రావెలింగ్ అంతా కూడా చేశాను. కానీ మోసం చేశారు తర్వాత? మోసం కంటే ఏదైనా పెద్ద వర్డ్ అంటే మాట్లాడచ్చేమో అని అనుకుంటున్నాను నేను. సో మోసం అని చాలా చిన్న వర్డ్ యూస్ చేశారు మీరు. అయిన తర్వాత బీఫామ్కి పిలిచారు. బీఫామ్కి పిలిచినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాను, అన్నీ తెమ్మన్నారు, చెక్ లిస్ట్ అంతా తీసుకురమ్మన్నారు. అక్కడ బీఫామ్ తీసుకోవడానికి ఒక 1 అవర్ ముందు మీరు అందరూ భోజనాలు చేసేసి రండి, ఇన్ఫామ్ చేస్తాము అన్నారు. నాకు అర్థమైపోయింది. See, when I entered into the films, I'm a kid. Now I'm not a kid. Kada? Honest worker I am. Very honest worker I am. మీరు ఎలా మీ మాట పడితే తెలుస్తుంది ఎంత సిన్సియర్గా చేస్తుంటారు. నా ముందే స్వప్న గారు ఆయన తిట్టిన వాళ్ళనందరికీ, ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారు 10 అడుగుల దూరంలో ఉంటారు, ఇక్కడ ఇక్కడ కూర్చొని ఆయన తిట్టిన వాళ్ళందరూ ఆయన మంచి మంచి ఉన్నత స్థానం ఇచ్చారు. నిద్దట్లో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే కూడా నేను తిట్టను నిద్దట్లో కూడా. యు గాట్ ఇట్? లాయల్టీ గురించి మాట్లాడుతున్నా మీతో. అర్థమైందే. మీ ఎదురుగుండా స్వప్న గారు చాలా మంచి ఆవిడని పొగిడి ఆ డోర్ బయటకు వెళ్ళిన వెంటనే మిమ్మల్ని బండ బూతులు తిడితే ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళందరూ పార్టీలో పెద్ద పెద్ద పదవుల్లో ఉండి మంచి మంచి పోస్టుల్లో ఉండి నిద్దట్లో కూడా పార్టీని కానీ పార్టీ వ్యక్తులను కానీ ఒక్క మాట అంటే రెచ్చిపోయేదాన్ని. ఎందుకు? ఛానల్స్, ఓకే, ఐ నో నీడ్ టు బ్రింగ్ ద ఛానల్స్ నేమ్స్, ఆల్ ద ఛానల్స్ మీకు అన్నీ తెలుసు. డెస్క్ దగ్గర కూర్చుని ఓ ఇదే పార్టీ వాళ్ళ గురించి అని గొడవ పెట్టుకుంటారు. అక్కడ మనం అయిపోయిన తర్వాత దే గివ్ కప్ ఆఫ్ కాఫీ టు ఎవ్రీబడి కదా, రండి సార్ కాఫీ తాగండి. మేడం, మీ చంద్రబాబు నాయుడు అన్నారనుకోండి, ఈ డెబేట్ ఈ న్యూస్ దీంట్లో ఎలా మాట్లాడేదాన్ను అంత డిఫెండ్ చేసుకుంటూ వచ్చేవారు. అక్కడ అలాగే మాట్లాడేదాన్ని. బట్ ఎందుకు మరి మిమ్మల్ని అక్కడ కూడా అలాగే మాట్లాడేదాన్ని? ఇలా గో కవిత గారు, కెమెరా దగ్గర నుంచి వచ్చేసామండి, మీరు ఇక్కడ కూల్గా ఉండండి, నిజాలు మాట్లాడండి. నిజం లేదు, అబద్ధం లేదండి, మాట్లాడితే వేరే ఎలాగ ఉంటుంది. దట్ ఈస్ మై లాయల్టీ టువర్డ్స్ ద పార్టీ. ఈరోజు ఎప్పుడైతే నాకు ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత 1 అవర్లో నాకు బీఫామ్ రావాల్సిన ప్లేస్లో అన్నోన్ వాసుపల్లి గణేష్ అనే అతను 1 మంత్లో అతని ఇంటి ముందు 3 జెండాలు ఎగరేశాడు. 3 జెండాలు ఎగరేశాడు. 1 ప్రజారాజ్యం, 2 కాంగ్రెస్ అండ్ 3 టీడీపీ. 1 మంత్ మీకు అంత రోడ్డు ప్రతి రోడ్డు ప్రతిరోజు ఒక దీని నాకు అర్థం కాదు ఏంటంటే, ఎవ్రీ పొలిటీషియన్స్ ఎవ్రీ లీడర్స్ ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఆర్టిస్ట్ని చిన్న చూపు చూడద్దు. చూస్తారా అలా మిమ్మల్ని చూసారా? నన్నే కాదు, పేర్లు వద్దు, చూడద్దు. ఎందుకు అంటున్నానంటే, మేము కార్ ఇంట్లోంచి కారులోకి ఎక్కాలి అంటే మాకు గొడుగు పట్టుకుంటారు. మల్లె పువ్వుల్లాగా మేము షూటింగ్లోని మేము ఉంటాం, ఎండ ఏం తెలియకుండా అలా ఉంటాం మేము. అలాంటి మేము, నేను నన్నే తీసుకో, మేము అన్నాం నన్ను తీసుకోండి. నాకు ఆ ధర్నా చేసేటప్పుడు ఆ తార్ రోడ్లో మిట్ట మధ్యాహ్నం 12 గంటలు కూర్చొని ధర్నా చేయడం అంటే, ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ స్వప్న గారు. 47-48 డిగ్రీస్ ఎందుకోసమండి?
నా పార్టీ కోసం, నా పర్సనల్ కాదు, అక్కడ నా పార్టీ కోసం వర్క్ చేస్తున్నాను. నా లీడరు రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎలాగైనా అవ్వాలి. తెలుగుదేశం రామారావు గారు స్థాపించిన ఒక పార్టీ. అప్పుడు పెద్ద పీట మీరు ఎవరికి వేస్తారండి? ఏసీ రూమ్లో కూర్చొని మీడియా ముందు ఉండి మాట్లాడేవాళ్ళ అందరూ పల్లకీలో ఎక్కాలి అంటే మోసేవాళ్ళు ఎవరు? మోసేవాళ్ళు ఎవరు చెప్పండి? మాటలు రావు. ధర్నాలు 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 ధర్నాలు, గొంతు చించుకొని ఎక్కడ వైజాగు, ఎక్కడ వరంగల్ అండి, ఎక్కడ వరంగల్, మళ్ళీ ఎక్కడ కాకినాడ అండి? సీ ద డిస్టెన్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. అనంతపురం ఎక్కడ, ఎక్కడ విజయవాడ అండి? అలా వెళ్ళేవారు. 294 నియోజకవర్గాలలో నా పాదం ఉంది. 294 నియోజకవర్గాలలో నా కాలుంది. వెళ్ళాను అంటే మీటింగ్లు మీటింగ్లు మీటింగ్లు, అక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఇదేముంది, ఇన్స్టెంట్ 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 రా రోజు ఆ ఇన్నోవా రా, ఏమో దేవుడు ఇంకా నాకు నూకలు ఉన్నాయి కాబట్టి ఉంచాడేమో నాకు తెలీదు. ఎంత రిస్క్? రాత్రి ఫుల్ నైట్ ఒకరోజు నేను ఎక్కడున్నాను, రాజమండ్రి బుచ్చయ్య చౌదరి గారి మీటింగ్లో ఉన్నాను. వెంటనే నాకు ఎర్రపల్లి దయాకర్ గారు ఫోన్ చేసి, నువ్వేం చేస్తావో తెలీదమ్మా, నాకు పొద్దున్న నువ్వు ఇక్కడ ఉండాలి, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ వరంగల్ అండి, ఏం చేశాను? నైట్ 10 o'clock నాకు అక్కడ మీటింగ్ అయిపోతే రోడ్డు మీద ఫోర్ వీల్ బండిలో ఇడ్లీలు అమ్ముతుంటే మా నేను మా కుర్రాడు ఇంకా మాకు నాకు ప్రోగ్రామ్ చెప్పే అతను మేము నలుగురం ఆ రోడ్డు మీద వేడిగా ఆ ఇడ్లీలు రాత్రి 10 o'clock తిని ఆ కారులో పడుకొని మార్నింగ్ వరంగల్ వెళ్ళి ఆ వరంగల్ లేచి వెంటనే పడుకొని స్నానం చేసి వెళ్ళి ఆయన లారీ మీద, ఆ లారీ మీద ఎక్కడో మీటింగ్ జరుగుతుంది, అంత పెద్ద లారీ పైకెక్కి ఆ డ్రైవర్ కూర్చున్న పైన ఉండొచ్చండి, ఆ పైకెక్కి నేను స్పీచ్ ఇవ్వాల్సి ఇచ్చాను. రోజు రాత్రి డ్రైవ్ పగలంతా ప్రజంతా ఒళ్ళు అలవగొట్టుకుని ఎందుకు చేశారు? ఇప్పుడు నేను ఎలాంటి దాన్ని అంటే, తెల్లనివన్నీ నీళ్ళు, ఐ మీన్ పాలు, నల్లనివన్నీ నీళ్ళు, అలాగా బాబుగారు చెప్పారు. ఇప్పుడు నేను ఎవరైనా తోక పట్టుకొని నేను వెళ్తే బాబుగారు తప్పులేదు, ఎవరో తీసుకెళ్ళారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే నాకు చెప్పినప్పుడు దాంట్లో మనకి ఇంకా ఇంకో ఆలోచన రాదు కదండి. వి ట్రస్ట్ ద ప్రెసిడెంట్, ఈజ్ ద ప్రెసిడెంట్. కానీ మోసం చేసినట్టు అయితే మీకు మోసం కంటే దారుణం. మీరు అడిగారా నిలదీసి? చాలా అయ్యాయి అండి, చాలా అయ్యాయి. ఏమని చెప్పారు? మీకు తెలుసు కదమ్మా పాలిటిక్స్లో కొన్ని ఈక్వేషన్స్ వల్ల చాలా అవ్వడము. ఇంకా నాకు బాధ ఎక్కడ వస్తుంది అంటే, పిల్లల్ని వదిలేసి మీరు, ఎర్నింగ్స్ లేదు, మూవీస్ వదిలేశాను, ఇల్లు వదిలేశాను, ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు, ఇల్లు ఏమవుతుందో తెలీదు, తిన్నారా లేదో తెలీదు, ఎలా ఉన్నారో తెలీదు. వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడేదాన్ని కాదు, ఏదో పిచ్చేలాగా పిచ్చిగా నాకు ఎలాగైనా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ రావాలి అని, దాంట్లో నేను ఒక మంచి ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మినిస్టర్ అవ్వాలి. నేనేమనుకున్నానంటే వైజాగ్ సౌత్ మన ఉమ్మడి రాష్ట్రాలకి, అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రాలకి రోల్ మోడల్ చేయాలనుకున్నానండి. అంత తీర్చిదిద్దుదాం అనుకున్నాను, అంత బాగా పనిచేద్దాం అనుకున్నాను. 24 గంటలు ప్రజల్లోనే ఉండి అసలు అక్కడ కష్టం అంటే ఏంటో తెలియకుండా, అంటే చాలా, ఇప్పుడు సింగపూర్లో నేను 13 ఇయర్స్ ఉన్నాను, చెన్నైలో చిన్నప్పటి నుంచి ఉన్నాను. సో నాకు తెలుసు ఇప్పుడు మనం ఏం చేయాలంటే వరల్డ్ వైడ్గా వాట్ ఈస్ ద బెస్ట్ అనేది తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే యూ విల్ బికమ్ ఎ బెస్ట్ లీడర్. ప్రతి ఒక్కళ్ళు షుడ్ నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్, డూ సంథింగ్ డిఫరెంట్.
ఒక సామాన్యుడు బ్రతకడానికి మనం ఎప్పుడూ కూడా ముందుండాలి. సామాన్యుడు బ్రతకడానికి లేని పరిస్థితుల్లో వై వీ నీడ్ ఎ లీడర్స్. ఏదో చెయ్యాలనుకున్నా, ఎంతో చెయ్యాలనుకున్నాను, చాలా చెయ్యాలనుకున్నాను నేను. అది ఎలా అయిపోయిందంటే ఇంత హోమంలోని ఇన్ని నీళ్లు పోసేస్తే ఏమైపోతుందో అలా అయిపోయిందండి. నాకు నన్ను కనుక నిజంగా ఆయన ఎంకరేజ్ చేయండి. సీ ఐ గాట్ సో మెనీ ఐడియాస్ ఎన్నోసార్లు ఎన్నో ఆయనకి నేను పర్సనల్గా, సార్ ఇలా జరుగుతుంది, మీరు ఇలా చెయ్యండి, నేను చెప్పిన రోజులు ఉన్నాయి స్వప్న గారు, నేను చెప్పిన రోజులు ఉన్నాయి. అయితే మిమ్మల్ని కరివేపాకులా వాడుకుని తీసి పడే అయిపోయింది, అయిపోయింది, వాడుకుని పడేసారని అంటారా? అంతే, 100% కాదండి. మీకు మీరు ఇవ్వాల్సిన వన్నే, మీరు తీసుకురావాల్సిన వన్నే పార్టీకి తీసుకొచ్చి మీ ప్రచారం చేసి సిన్సియర్ హార్డ్ వర్క్ తీసేసి మీకు ప్రామిస్ చేసిన టికెట్ ఇవ్వలేదు, డబ్బులు పోయాయి, టైం పోయింది, విలువైన సమయం. అవన్నీ కంటే మనోవేదన అండి. ఎంత హర్ట్ అయ్యాను అనేది మీరు డబ్బులు కష్టం వదిలేయండి. పోనీ నేను అట్లీస్ట్ ఒక స్కూల్కి వెళ్ళి రాజకీయం ఏంటని నేర్చుకున్నానని అలా వదిలేయండి. ఒక పక్కన రాజకీయం అంటే ఏంటో తెలుసుకున్నాను కదా, ఎవరు మంచి ఎవరు చెడు, ఎన్ని విధాలు నన్ను ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందులన్నీ నేను ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడ మగ తేడా లేకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ మై ఫోకస్ పార్టీ బాగుండాలి. ఎక్కడ నన్ను మహిళా సాధికారత 7 ఎమ్మెల్యేల్లో నన్ను ఒకదానిగా చేర్చినందుకు ఓపెన్గా మీటింగ్లో ఈ మహిళా ఎమ్మెల్యేలు మైక్ పట్టుకొని ఈ సినిమా నటి మాకు అక్కర్లేదు, ఎందుకండి అలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే వెళ్తే 500 వస్తారు, 1000 డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. నేను వెళ్ళినప్పుడు మీకు 20,000 వస్తున్నారు కదా. అవును, నేను వెళ్ళి నిలబడ్డాను అంటే ఇప్పుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు 12 వస్తున్నారు అని అంటే నేను 10 వెళ్తాను. 10 వెళ్ళి ఐ విల్ స్టార్ట్ టాకింగ్, ఐ విల్ టాక్ స్పీకింగ్. బై దట్ టైం ఎవరు మీరు లారీలో తేవక్కర్లేదు, బొట్లు పెట్టి పిలవక్కర్లేదు. 10 నేను అలవడ్డానంటే ఆయన వచ్చేటప్పటికి ఐ గ్యాదర్డ్ ఇన్ వనపర్తి 25,000 పీపుల్ అండి. ఐ విల్ ఛాలెంజ్ యూ దాట్. బట్ అంత చేసిన మీకు ఎందుకు అన్యాయం? ఐ విల్ ఛాలెంజ్ యూ దాట్. యా, దిస్ ఇస్ ఓపెన్లీ ఐ విల్ ఛాలెంజ్ యూ దాట్. వెన్ వీ వెంట్ ఇట్ వాజ్ 5,000 అంటే 5,000 అని చెప్పి ఒక హాల్లో పెడితే వనపర్తిలో 5,000 అంటే నా నేను వస్తున్నానని వాళ్ళు యాడ్ ఇస్తే ఇట్ బికేమ్ 10,000. దెన్ పోలీస్ పీపుల్ సెడ్ యూ కెన్ నాట్ హ్యావ్ దేర్. వీ వెంట్ అండ్ డిడ్ వేర్ ఒక మిల్లు ఓపెన్ గ్రౌండ్కి వెళ్తే 25,000 ఓవర్ పీపుల్ టిల్ ఐమ్ హ్యావింగ్ హోల్డింగ్ ఆల్ ద మై స్పీచెస్ అన్నీ నేను మీకు చూపిస్తాను ఓపెన్గా కూడా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాకు థ్యాంక్ యూ అమ్మా అని చెప్పారు, అన్నీ ఒప్పుకుంటాను నేను. బట్ అంత పనిచేసిన వాళ్ళని ఎలా చెప్పండి మీరు, రాజకీయాలే విరక్తి వచ్చేలాగా అయిపోయింది కదా, ఎవరిని నమ్మాలి? మధ్య చాలా వెక్కి వెక్కి ఏడిచారు మీరు, గుర్తు నాకు. అండ్ మధ్యలో కూడా కదిలిచ్చినప్పుడు మీరు ఏడిచేసేవారు. విరక్తి ఇన్సైడ్ హర్ట్ బిట్రేయల్ లాగా, చాలా బిట్రేయల్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడుక్కోలేదు, నేను మీ దగ్గరికి నేనుగా రాలేదు, తప్పు నాదైతే నేను అనుకుంటాను, నేను వద్దు అన్నాను. ఆయన ఏమన్నారు, ఒక మహిళ, ఒక సెలబ్రిటీ అండ్ వైశ్య కమ్యూనిటీ, నాకు ఇవి మూడు కలిసి వస్తాయి, మీకు ఒక్కళ్ళకి ఇస్తే అన్నారు. ఎన్ని వైశ్య కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టానో తెలుసా అండి మీకు? 1,000 నేను వైశ్య కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టానండి. కరెంటు లేని చోట కూడా నేను కళ్యాణ మండపంలో మైక్ లేకుండా గొంత ఆరిగిపోయేలాగా ఫ్యాన్ కూడా లేకుండా నేను మాట్లాడాను. ఎలా ఉంటుంది ఆలోచించండి, ఎలా ఉంటుంది? అనకూడదు కానీ కత్తితో వెనక నుంచి సైలెంట్గా మిమ్మల్ని పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. చాలా హర్ట్ బిట్రేయల్ లాగా అనిపిస్తుంది. చాలా అన్యాయం జరిగిందండి మీకు. ఇట్ వాస్ వెరీ బ్యాడ్.
ఆ తర్వాత మీరు పార్టీని వదిలి ఎప్పుడు వదిలేరు కవిత గారు? ఆయన సీఎం అయిన తర్వాత 2014లోనా నే అడిగాను అట్లీస్ట్ నాకు చైర్మన్ పోస్ట్ ఇవ్వమంటే, అంటే దానికి కూడా నేను ఫిట్ అవ్వలేదు. పర్వాలేదు, ఏదో అంటారు చూడండి, ఏర్ దాటిన తర్వాత తెప్ప తగల పెట్టడం, మళ్ళీ రిటర్న్ రావాలనేది కొంతమంది మర్చిపోతారు. ఇట్స్ ఓకే. మీరు అయితే అప్పుడు బయటకు వచ్చారు, మీ ఉసిరే తగులుంటుంది, పార్టీ మొత్తం ఇప్పుడు మట్టి కొట్టుకుపోయింది అనకూడదు. కానీ ఈసారి మరి ఏమవుతుందో మీరు, మీకే తెలుసు, ప్రజలకు తెలుసు, భగవంతుడికి తెలుసు. మీకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను అనేది భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, మూడు పార్టీలు కలిసి మరి పోటీ చేస్తున్నారనేది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీరు భారతీయ జనతా పార్టీలో ఇంత యాక్టివ్ కవిత గారు, ఇంత కేపబుల్గా ఉన్నారు, ఇంత చిన్న వయసులో ఇంత నేర్చుకుని ఇంత సాధించారు, ఇంత ప్యాషన్ ఉన్న మనిషి, జీవితంలో వ్యక్తిగత జీవితంలో కష్టం చూశారు, కోవిడ్ టైంలో మీకు జరిగిన దారుణం, అంటే అన్ని రకాల కష్ట సుఖాలన్నీ చూశారు లైఫ్లో. మీలాంటి కేపబుల్ లీడర్ ఈరోజు బయట ప్రచారంలో కానీ ఒక యాక్టివ్ రోల్లో ఎందుకు లేరు భారతీయ జనతా పార్టీలో? నిజంగా మీరు పార్టీలో ఉన్నారా అంటే మీరు చెప్పుకోవాల్సి వచ్చే పరిస్థితిలో ఉంది. ఎందుకలా, మీరు వెళ్ళట్లేదా, వాళ్ళు మీకు అవకాశం ఇవ్వట్లేదా? యు ఆర్ ద రైట్ పర్సన్, టెల్ మీ, నేను వెళ్ళడం లేదు అని మీరు అనుకుంటున్నారా? మీ తత్వం చూసి అలా అనిపించదు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఏపీకి అయినప్పుడు నన్ను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశారు, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత ఇండియా స్టార్ క్యాంపెయినర్గా వేశారు నన్ను. నాకు ఈ ట్రావెలింగ్ చాలా మీటింగ్లకి కొన్ని అందుకోలేకపోతున్నాను అని నేను ఢిల్లీకి వెళ్ళి తెలంగాణకి మార్పించుకున్నాను. తెలంగాణకి వచ్చిన తర్వాత బండి సంజయ్ గారు తెలంగాణకి మార్పించుకున్న వెంటనే ద కోవిడ్ ఇష్యూ వచ్చింది. ఓకే, అది ఒక పక్కన ఉంటే నా లైఫ్లో కూడా మీకు తెలుసు చాలా కోవిడ్లోని ఒక పెద్ద మీ బాబు డిజాస్టర్ అయ్యింది. సో ఆ తర్వాత నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, ఫ్రాంక్గా మీకు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అంటే రాజకీయంగా ఇంట్రెస్ట్ లేదు, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా లైఫ్ వాజ్ గోయింగ్ ఆన్. ఫర్ 1.5 ఇయర్ నేను బెడ్ రిడన్ అయ్యాను. ఎందుకో తెలీదు, బండి సంజయ్ గారు పరామర్శించడానికి అందరూ వచ్చారు, టీమ్ వచ్చారు. వచ్చినప్పుడు ఏమనుకున్నారో తెలీదు, ఆవిడ ఇలా ఉంటే ఇంకా మనం ఏదైనా పార్టీ పరంగా ఇది చేయాలి అని చెప్పి ఆ టైంలోని రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా వచ్చి ఏమంటారు పరామర్శించారు. కానీ యాక్టివ్గా పార్టీలో ఉండమన్నారు. లేదు, నాకు వద్దు అని చెప్పాను. లేదు, మీరు ఎలా ఉండడం కంటే ప్రజల్లో ఉండండి, ప్రజల్లో ఉంటే కొంచెం మైండ్ ఇది అవుతుందని మిర్యాల కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. తర్వాత దీక్షలు ఇచ్చారు. సడన్గా ఓవర్ నైట్ మేము వేరే ప్రెసిడెంట్ని మార్చారు. ఓకే, ఎవరున్నా పార్టీ ఈజ్ అ పార్టీ. కిషన్ రెడ్డి గారిని వెళ్ళి నేను కలిశాను. సో నా సర్వీసెస్ మరి మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అని అడిగాను. సో ఆయన దగ్గర నుంచి నాకేమీ ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. సో అలా ఉన్నప్పుడు మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆల్రెడీ ఒకసారి పడ్డారు అందులో. చేసి చేసి ఉన్నదంతా ధార పోసేసి సిన్సియారిటీకి మనమే అన్ని పెట్టేసి అన్ని తెలుగుదేశం పార్టీలోనే డబ్బు, మనశ్శాంతి అన్ని కోల్పోయారు అక్కడ. టైం, ప్రెషియస్ టైం, నా ఎనర్జీ ఎనర్జీ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాయికి పాప పేరు మధు, పాప పెద్ద పాప మధు, సాయి అండ్ శ్రవంతి. శ్రవంతి, సో ఫస్ట్ పాప, నెక్స్ట్ పాప, నెక్స్ట్ బాబా, లాస్ట్ బాబు. బాబు ముగ్గురికి మీరు కాకుండా పోయారు కదా ఆ టైం పీరియడ్ అంట. అసలు ఏం జరుగుతుందో తెలియదు. అసలు నాకు ఒక ఫ్యామిలీ ఉందా అని మా ఇంట్లో మా వారు అడిగారు, నీకు మా అందరం గుర్తున్నామా, మేము ఎవరో తెలుసా? అంత కష్టపడి చేసి ఇప్పుడు మళ్ళీ మరి బీజేపీలో చేరారు, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ కవిత గారు? అంటే 2018లో చేరానండి. అది కూడా పెద్ద ఆయన అమిత్ షా గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
లేదు రండి, మీకు తెలుసు మీకు జరిగిన అన్యాయం మాకు అంటే అన్నీ తెలుసుకునే కదండి అడుగుతారు. నేనుగా వెళ్ళలేదండి వాళ్ళు, అంటే నేను మీకు చెప్పాను కదండి, ఒకటి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో ఇలా అయిపోయిందో ఆ తర్వాత నేను ఇంకా టోటల్గా నో రాజకీయం ఫుల్ స్టాప్ అని నేను డిసైడ్ అయిపోయాను. కాబట్టి నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ మై మూవీస్ అండ్ టీవీ సీరియల్స్. ఐ వాస్ వెరీ అగైన్ బిజీ, అందరూ చాలా తిట్టారు కూడా, ఇంత క్యారెక్టర్స్ కావాల్సిన కెరియర్ని వదులుకొని అంత కష్టపడి పనిచేశారు అంటే పార్టీ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. అంటే ఇవన్నీ పోటంతా డైరెక్ట్గా బిగ్ బాసే అక్కడ, నాకెవరు తెలియదు కదండి, నాకు ఆయనే కదా. నాచురలీ అంత పని చేయించుకున్నప్పుడు మీకు ఇవ్వాల్సింది, సరే ఆయన పెట్టింది పేరని జనం చెప్పారు. అది కాదండి, నేను అనేది ఏంటంటే ఆయన నేను డైరెక్ట్ కాబట్టి నాకు ఒక పెద్ద పీట ఆయన వేసి ఉండాలి. ఎందుకు వేసి ఉండాలి అంటే మనం ఒక ఇంట్లో ఉంటామండి, మనకు నలుగురు పనివాళ్ళు ఉంటారు, ఆ నలుగురు పని వాళ్ళలో ఎవరు లాయల్, ఎవరంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. వాళ్ళని మనం నెత్తిమే పెట్టుకోమండి, మీరు చెప్పండి, నేనైతే చేస్తాను. మా ఇంట్లో నలుగురు పనోళ్ళు ఉన్నారు, ఒక అమ్మాయి బాగా చేస్తుంది. మీ ఎగ్జాంపుల్ అర్థమైంది కానీ మీరు పనోళ్ళు కూడా కాదు, మిమ్మల్ని అలా కాదు, నేను అనేది ఒక పార్టీలో రమ్మనచ్చు, రమ్మని నేను శుభ్రంగా ఒక మంచి పట్టు చీర కట్టుకొని నీట్గా రెడీ అయిపోయి అలాగ నేను ఏసీ రూమ్లో కూర్చొని మీడియా ముందు మాట్లాడేసి ఏసీ కార్లో కూర్చొని వెళ్ళిపోతే ఒక విధంగా అనుకోవచ్చు. నేను అలా కాదండి, నడుము బిగించి బాబ్లీ కాదు, ఆ వాటర్ మహారాష్ట్ర వాటర్ ఇష్యూ అయినప్పుడు ఎన్ని రాస్తారు కాల్ చేశానండి, ఎన్ని రాస్తారు కాల్ చేశాను. యూ నో యు ఆర్ ఇన్ ద మీడియా, యూ మైట్ హావ్ యువర్ పీపుల్ మైట్ హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. వీ కవర్డ్ దాట్ అండ్ వీ ఆల్సో కవర్డ్ ద టైమ్ వెన్ యువర్ హార్ట్ బ్రోకెన్, యూ కేమ్ అవుట్, ఇట్ వాస్ అ వెరీ ఎమోషనల్ టైమ్. మీరు వెక్కి వెక్కి ఏడ్చేసేవారు ఆ టైం. అది కాదు స్వప్న గారు, నేను అనేది మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మహాసభలో నేను మీ పక్కన కూర్చొని సీఎం అయిపోయిన వెంటనే నేను జనాల్లో కూర్చోమని అంత మోసాను ఆ పార్టీని. నేను ఉడతా భక్తిగా నా వర్క్ కూడా ఉంది, ఇన్ని రోజులు నేను మహాసభలో నీ పక్కన వేదిక మీద కూర్చున్న వ్యక్తిని జనాల్లో ఇవాళ వెళ్ళి నువ్వు కూర్చో అని వినడము ఎంతవరకు మీరు సబబు చెప్పండి. జనల్ లేదండి, జనంలో నేను కూర్చోను అని అనడం లేదు స్వప్న గారు, నేను కూర్చుంటాను, నాకు ఆ ఈగో లేదు. మళ్ళీ నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, నేను జనంలో ఉన్నానంటే మీ మీటింగ్ జరగనివ్వరు నా మీద. మొత్తం అక్కడ 10,000 మంది ఉంటే 10,000 మంది నాతో ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. దట్ ఈస్ మై పాపులారిటీ, రైట్? అవును, దట్ ఈస్ మై పాపులారిటీ, రైట్? అక్కడ కూడా నేనేం ఆలోచించాను, అరే బాబు గారు డయాస్ మీద ఉన్నారు, మీరు అందరూ కూర్చొని 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 ప్లీజ్ ఫోటోలు, ఇలా ఇలా అంటూ ఉంటాను ఎప్పుడైనా సరే. మీకోసమే అక్కడ కూడా నేను మీకోసమే కదా ఆలోచించి, నేను అక్కడ కాకుండా ఆ వేదిక మీద నేను కూర్చుని ఉంటే ఆ గొడవ ఉండదు కదా అని నేను ఆలోచించాను. కానీ వీళ్ళేం చేశారు, ఇప్పుడు మేము సీఎం అయిపోయాము, ఇంకా ఈవిడితో ఏంటి మనకి పని కదండి. మీరు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, ఆయనకి తెలుసో తెలీదో మరి నాకు తెలియదు, తెలియకుండా ఎలా ఉంటుందనేది కూడా నాకు తెలీదు. ఆయన నాకు తెలీదు అని అన్నారంట, ఈ ఇష్యూనే నాకు తెలీదు అన్నారంట. అవన్నీ నేను డయాస్ మీద నేను పేర్లు వేయను కదా, నాకు తెలియదు కదా అన్నారంట, అది విషయం. సో ఆయననే కాదు అక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు, వెరీ ఎంబారసింగ్ సిచ్యువేషన్, వెరీ ఎంబారసింగ్ సిచ్యువేషన్, లైక్ ఎ బిగ్గర్ స్టాండింగ్ దేర్ ఆస్కింగ్ దెమ్ టు అలౌ మీ ఇన్ దిస్ డయాస్. వెరీ బ్యాడ్. ఐ డోంట్ నో రాజకీయాలు ఎలా పనిచేస్తాయో నాకు తెలీదు. అండ్ ఎవరెవరు నాతో గుడ్డు చాకరీ చేయించుకున్నారో ఆ ఎమ్మెల్యేలు నా ముందే పైకి వెళ్తూ కూడా, సరే నా పేరు లేదంట ఏంటి అని అడిగినా కూడా నవ్వేసి వెళ్ళిపోయారు తప్ప, నన్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, డోంట్ యూ థింక్ ఇట్స్ అ షేమ్? ఇట్ ఈస్ వెరీ మచ్ అ షేమ్.
డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ అ షేమ్? డోంట్ యూ థింక్? అలా ఎవరెవరు చేశారో అందరూ ఓడిపోయారు. ఉసురంట నిజంగా ఎవరెవరు చేశారో అందరూ ఓడిపోయారు. ఇట్స్ ఫైన్. సీ, సమ్టైమ్స్ మన హార్డ్ వర్క్ ఆల్వేస్ విల్ కమ్స్ ఫ్రమ్ సమ్వేర్. మన కష్టం అదే టైంలో మనల్ని మనము యూస్ అండ్ త్రోగా ఉంటే ఏమవుతుంది అనేది కూడా దే టేస్టెడ్ ఇట్. ఆ రుచి చూశారు. ఒక ఎమ్మెల్యే నన్ను అడిగారు, నేను రాజమండ్రి ఒక బీజేపీ మీటింగ్కి వెళ్తున్నాను యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ రాజమండ్రి. దాంట్లో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు, పేర్లు ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్. వచ్చి, ఏమ్మా ఇంకా తిడుతున్నావా మమ్మల్ని, ఆపేయమ్మా, తిట్టకమ్మా అన్నారు. నేనన్నాను, నేను ఏమీ అన్నానండి, నేను ఎవరిని తిట్టను అన్నాను. నేను తిడితే మీరు నేను ఈక్వల్ అయిపోతాను, నేను తిట్టను. ఆయన కుదిలేశాను, ఆయనే చూసుకుంటారు. ఇంకా తిడితే నాకు వాళ్ళకి ఏంటండి? కరెక్ట్, వాళ్ళకి నాకు తేడా లేదు కదా. స్క్వాడ్ ఈజ్ దేర్, మై హార్డ్ వర్క్ ఈజ్ దేర్, హార్డ్ వర్క్ ఈజ్ దేర్. ఇదేమి పొలిటికల్ అనేది తలుపు వెనకాల చేసేది కాదు కదండి. పొలిటికల్ అనేది ఇట్ ఇస్ అ ఓపెన్. నేను మొన్న బుక్లో చూసానండి, 3000 చిల్లర న్యూస్ ఛానల్ మార్నింగ్ టైంలో అటెండ్ చేస్తానండి. ఎన్ని? 3000 చిల్లర వారది టీవీ 9లో మిడ్ నైట్ యుఎస్ కాలర్స్తో మాట్లాడడానికి వెళ్ళేదాన్ని. మిడ్ నైట్ మై హస్బెండ్ యూస్ టు కమ్, హీ డజంట్ వాంట్ టు సెండ్ మీ అలోన్, యూస్ టు కమ్ సిట్ దేర్ ఫర్ 1 అవర్ అండ్ టేక్ మీ బ్యాక్. వెరీ వెరీ హార్ట్ బ్రేకింగ్. ఫర్ అంత మీరు కమిట్మెంట్తో చేస్తే నమ్మకం పూర్తిగా అక్కడ సడలిపోతుంది. నమ్మకం అనేది కాదు, జస్ట్ ఐ డోంట్ నో హౌ టు సే, లైక్ వాట్ దే డిడ్ ఇస్ నో వర్డ్స్ ఫర్ దాట్, మ్యాటర్ లేవు దానికి. కానీ మీరు చెప్పారు, స్టేజ్ మీదకి వెళ్తూ ఎమ్మెల్యేలు, మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు అంటే మీరు ప్రచారం చేసిన ఎమ్మెల్యేలు మిమ్మల్ని పట్టించుకోవడం, పట్టించుకోలేదు అసలు. అయ్యకి వెళ్ళి ఇమీడియట్గా ఏం చెయ్యాలి, ఏంటయ్యా ఏంటి అమ్మాయి పాపం కవిత కింద నిలబడింది, ఏంటి వేది మీదకి రాకుండా, ఏం చూడండి వెళ్ళి తీసుకొని రండి అని సెక్యూరిటీ వాళ్ళు ఆపేసి. ఇప్పుడు మరి బీజేపీలో మీరు జాయిన్ అయ్యారు, వాళ్ళకి మరి మద్దతు పలుకుతున్నారు. నేను అక్కడ నిలబడినప్పుడు లోకేష్ గారు వచ్చారు, లోకేష్ గారిని ఆపాను నేను. ఆపి లోకేష్ గారు, ఏంటి స్టేజ్ మీద నా పేరు లేదంటున్నారు, ఏంటండి నాకేమీ తెలియదమ్మా అని ఆయన కూడా వెళ్ళిపోయారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. లోకేష్ గారిని అడిగినప్పుడు, ఏంటండి స్టేజ్ మీద నా పేరు లేదంటే లోకేష్ గారు ఏం చేయాలి, అదేంటి మీ పేరు లేకపోవడం ఏంటి, రండి అని తీసుకెళ్ళాలి కదా, తీసుకువెళ్ళాలి కదా. అంటే వాళ్ళ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, ఏమనుకుంటున్నారు అనేది ఆలోచిస్తే ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ అండ్ ప్యాథెటిక్ అండి. చాలా చాలా చాలా. ఇప్పుడు బీజేపీలో ఉన్నాను, ఓకే, బట్ నేను పడి పడి బెగ్గింగ్ లేకపోతే అడుక్కోవడము అలాంటివి ఆ స్టేజ్లో నేను లేను. స్వప్న గారు, అస్సలు అస్సలు సారీ టు సే దిస్, ఐ లవ్ ద పార్టీ, ఐ లవ్ రియలీ ఐ లవ్ మోదీ గారు, ఐ లవ్ ద అడ్మినిస్ట్రేషన్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్స్ గుడ్, ఐ లైక్ ఇట్. ఇప్పుడు మనం ఫ్రాంక్లీ ఇఫ్ యూ వాంట్ మీ టు స్పీక్ ఐ స్పీక్. ఇప్పుడు నాకేంటంటే కాంగ్రెస్ రాకుండా నాకు కాంగ్రెస్ ఇష్టం లేదు. ఇప్పుడు నాకేంటంటే కాంగ్రెస్ 75 సంవత్సరాలు పరిపాలించి మెనీ థింగ్స్ నాకు కాంగ్రెస్ విషయంలో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. కొన్ని విషయాల్లో నేను మోదీ గారు స్కీమ్స్ కానీ నేను పర్సనల్గా కొన్ని చూశాను, అంటే ప్రజల్లో చూశాను. నేను అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో చెప్తున్నా, నాట్ పబ్లిసిటీ వైజ్గా నేను మాట్లాడట్లేదు. బాగుంది, ఎస్. ఇప్పుడు నాకు ఆయన నచ్చింది, ఆయన నచ్చారు,
భారతదేశాన్ని అంతా బాగా చూసుకున్నారు. కానీ మనం ఇక్కడ పనిచేసేటప్పుడు ఇక్కడ వాళ్ళని మనం 10 సార్లు ఏదైనా అడగడం అనేది కరెక్ట్ కాదు అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే నేనున్న స్ట్రేచర్కి డెఫినెట్గా నేను అడగకూడదని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు మీకు ఆల్రెడీ ఒక ఇనఫ్ హిస్టరీ అండ్ రికార్డ్ ఉంది, మీరు ఏం చేయగలుగుతారో, మీ సమర్థత ఏమిటని, మీరు న్యూ కమర్ ఏం కాదు. సో మరి ఇప్పుడు మరి వీళ్ళకి ప్రచారంలో మీరు యాక్టివ్గా అయితే లేరు. అంటే నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, నన్ను ఎవరు అడగలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ ఐఎమ్ నాట్ ఎంకరేజ్డ్. అంటే ఎంకరేజ్డ్ అనేది నేను చెప్పను, లైక్ యూ సెడ్ ఐఎమ్ నాట్ ఎ న్యూ కమర్ టు ఎంకరేజ్. అండ్ మేబీ యూ ఆర్ నాట్ వాల్యూడ్, లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. Yes. యూ ఆర్ నాట్ వాల్యూడ్ ఫర్ యువర్ ట్రూ వర్త్. సో ఐ ఆల్ అంటే ఆల్మోస్ట్ మీరు జీవితంలో అన్ని కోణాలు ఒక గిర్రని తిప్పినట్టు కష్టాలు సుఖాలు. ఇప్పుడు ఏంటంటే నేను అన్ని చూసాను కాబట్టి ఐ డోంట్ నాకు ఒక బిగ్గర్ లాగా ఉండాలని నేను అనుకోవడం లేదు. నేను ఇప్పుడు ఏంటంటే నా డెఫినెట్లీ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇఫ్ దే డోంట్ వాంట్ మై సర్వీసెస్ వాట్ యూ వాంట్ మీ టు డూ? కరెక్ట్, మీరే చెప్పండి. నో నథింగ్, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్. అంటే వేరెవర్ మీరు దేవుడిని నమ్ముతారు కాబట్టి దేవుడిని నమ్ముతారు కదా. Yes. ఏ దేవుడిని నమ్ముతారు? ఇష్టదేవం నేనా? అలా ఒక దేవుడి పేరు చెప్పమంటారా? అలాగే ఏం లేదు, అందరి దేవుడు నమ్ముతారు కాబట్టి మీకు ఏది రాసుందో ఏ టైంకి రావాలో ఉంది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్, కవిత గారు, కవిత గారిలో చాలా అన్హీల్డ్ ట్రామా ఉంటుంది, ఎప్పుడు ఒక ఒకలాంటి ఒక దుఃఖం ఉంటుంది లోపల, కష్టం మీరు చూసి అణగదొక్కుని భరించేసిన దుఖం అంతా కూడా ఇంకా అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి సంఘటన కావచ్చు, అంతకుముందు జరిగిన మీ తమ్ముడు సంఘటన కావచ్చు, ఇంకా మీరు చాలా కష్టాలు పడ్డారు కోవిడ్ టైంలో. అది మరి దానికి పరిష్కారం ఏంటి? నథింగ్. ఏముంది చెప్పండి, వాట్ పరిష్కారం ఇస్ దేర్? నేనేమనుకున్నానంటే అట్లీస్ట్ నాకు బాధ ఎక్కడ ఉందంటే స్వప్న గారు, ఎందుకు నేను పొలిటికల్గా ఫెయిల్ అయ్యాను, నేను ప్రజలకి సర్వ్ చేయాలనుకుంటున్నాను, వై రాజకీయాలు అంత కమర్షియలా? దే డోంట్ వాంట్ ఎ ట్రూ వర్కర్ టు ద పబ్లిక్. పబ్లిక్కి సర్వీస్ చేసేవాళ్ళు రాజకీయాలకి రాలేరా, ఉండకూడదా? మీరు చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు హూ హ్యావ్ డన్ గుడ్ వర్క్. కానీ మీ విషయంలో మీరు అంత ప్లెయిన్గా ఉండడం వల్ల రాజకీయంలో కావాల్సిన టెక్నిక్, అంటే బహుశా లౌక్యంగా ఉండాలి, డిప్లొమాటిక్గా ఉండాలేమో ఓ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేసిన మీరు, మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఎన్ని వేల కిలోమీటర్లు అట్నుంచి ఇటు ఇటు నుంచి ఇటు రోజు మీరు తిరిగేవారు గిర్రని ఆ ప్రచారాలు అప్పుడు. అంతకు మించి యూఆర్ అన్ అసెట్ టు ఎనీ పార్టీ, ఎనీ ఆర్గనైజేషన్. ఏదో చేయాలని తపన తపన అవును. అండ్ మీరు స్వార్థం కనిపించరు, అస్సలు స్వార్థం కనిపించరు. ఒక్క విషయం స్వప్న గారు, ఓపెన్గా నేను చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి నాకు డబ్బు మీద యావ లేదు, సేవ మీద యావ ఉంది. చిన్నప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అమ్మగారిని అడిగానంట, మదర్ తెరిసా గారు ఎక్కడ ఉంటారు? కలకత్తాలో ఉంటారు. ఎందుకో నేను అక్కడికి వెళ్తాను అన్నానంట. వెన్ ఐ వాజ్ 7 ఇయర్ ఓల్డ్. సేవ చేయాలనుకుంటున్నాను స్వప్న గారు, నిజంగా నాకు రాజకీయాల్లో ఉండి ఏదో ఒకటి విమెన్ ఓరియంటెడ్, చిల్డ్రన్ ఓరియంటెడ్ ఈ రెండిట్లలో నాకు ఏదో సాధించాలని చాలా తపన ఉంది, చాలా తపన ఉంది. అది ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను పార్టీలో చేరినప్పుడు, ఎన్నో కోరికలు. కోరికలు అంటే డబ్బు కాదు, సి డబ్బు నేను చూసేసాను ప్రపంచంలో, ఏ అంటే ఎవరు చూడనంత డబ్బు నేను చూసాను. ఎడ్ల బండిలో మా ఊర్లో వెళ్ళడము, ఎడ్ల బండిలో ఎక్కాను, స్ట్రెచ్ లిమోస్లో కూడా నేను ఎక్కాను, మా ఓన్ హెలికాప్టర్స్ కూడా మాకు 2 ఉండేవి. లైఫ్ అంతా చూసేసాము. నో, నేను చూసిన లైఫ్ వీళ్ళందరూ ఇప్పుడు చూస్తున్నారేమో, ఏమంటారండి చార్టర్డ్ ఫ్లైట్స్ ఇవన్నీ ఇప్పుడు చూసారు, ఎప్పుడో చూసేసాం, అయిపోయింది సార్, ఓల్డ్ టాపిక్ నాకు అది. అందుకని ఎవరైనా ఈ హీరో చార్టర్డ్ ఫ్లైట్లు వెళ్ళాడంట, వెళ్ళాడు వెళ్ళతా ఉంటాను,
వీ వెంట్ 20 ఇయర్స్ బ్యాక్ మీ అండ్ డాడీ జస్ట్ లీవ్ వాట్ ఈస్ దిస్ వీళ్ళందరూ ఇప్పుడు మేము ఎప్పుడో చూస్తాం అని చెప్తూ ఉంటాను. లైఫ్ ఐ హవ్ సీన్ ద బెస్ట్ లైఫ్. కాబట్టి ఇప్పుడు మీకు మిగిలిన నాకేనండి సేవ ఏదో చెయ్యాలి రాజకీయంగా. నేను ఇదే భారతీయ జనతా పార్టీలో నిజంగా గనక నేను ఇండియా మొత్తం స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళినప్పుడు హిందీ స్పీచెస్, తెలుగు, తమిళ్ అండ్ కన్నడ ఇంక్లూడింగ్ హిందీ, యూనో ఇన్ని స్పీచెస్ ఇన్ని లాంగ్వేజెస్లో నేను ఇచ్చేదాన్ని. ఐ వాజ్ అ ట్రాన్స్లేటర్ ఫర్ హూఎవర్ కమ్స్ ఫ్రమ్ నార్త్, పీయూష్ గోయల్ గారు వీళ్ళందరూ వచ్చారంటే నేను తెలుగు ట్రాన్స్లేటర్. ఇన్ని వాళ్ళు పొటెన్షియల్ ఉన్న వాళ్ళని నేను ఓవరాల్గా అంటున్నాను, ఎందుకు పక్కన పెడుతున్నారు? లెట్ ఇట్ బి బీజేపీ. ఓకే, ఐ మీన్ బీజేపీ నౌ. బీజేపీలో కిషన్ రెడ్డి గారికి నేను ఆల్మోస్ట్ నేను 15 ఇయర్స్ నుంచి పరిచయం. ఎప్పుడు ఆయన అనేవారు మీరు టీడీపీ కాదమ్మా, మీరు బీజేపీలో ఉండాలి మీ వర్క్కి. బట్ ఇప్పుడు మరి చెప్పలేదు అని ఇప్పుడు మరి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు మా ప్రెసిడెంట్, నేను చాలాసార్లు వెళ్ళి కలిసి నా హోల్ బయోడేటా కూడా ఆయనకి ఇచ్చి మీరు ఎలా నా సర్వీసెస్ యూజ్ చేసుకుంటారో యూ కెన్. నిజంగా కనుక ఏదైనా నాకు ఒక బాధ్యత కనుక అప్పచెప్పుంటే మీరు చూసుండేవారు మొత్తం తెలంగాణలో అద్దరుగొట్టుండేదాన్ని, ఆంధ్రాకి వెళ్ళి ఉండేదాన్ని, కర్ణాటక ఎక్కడైనా సరే శుభ్రంగా మళ్ళీ ఎలక్షన్ అయ్యేంత వరకు ధూమ్ ధామ్ అని చేసి ఉండేదాన్ని. అలా అనిపిస్తుంది నాకు, కానీ ఓకే మై ఇమాజినేషన్. లేదు కవిత గారు, మీరు ఇంత చూసి ఇంత ఇంకా పాజిటివ్గా ఉన్నారు, మీ చిరునవ్వు ఎక్కడ చెరగలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ సిన్సియరిటీకి మీ ప్యాషన్కి తగ్గ అవకాశం రావాలి, వస్తుందని నేను నమ్ముతున్నాను. అది ఎక్కడ ఏమిటి ఎలాగా అది అది కాదు. ప్రతిరోజు పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు కాల్ చేసి మేడం మీరు ఎక్కడ కనిపించడం లేదు, మీరు ప్రచారానికి వెళ్ళట్లేదా అంటే నేను అదే అనుకున్నాను. ఇంత కేపబుల్, ఇంత ఎప్పుడు యాక్టివ్గా ఉండే మీరు ఎందుకు కనిపించట్లేదు ఏ సభలో? మీరే వెళ్ళడం లేదా ఏమన్నా అంటే కొంచెం అంటే దుఃఖంలో ఉన్నారా అని రకరకాలుగా అనుకోండి. వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐఎమ్ ఆన్ టు ద వర్క్. వాళ్ళు ఇచ్చిన ఏ పని మిరియాలు కూడా నేను వెళ్ళండి, మొత్తం కమిటీలు, 0 కమిటీస్ ఉంటే మీరు షాక్ అయిపోతారు. అసలు మా పార్టీ వాళ్ళు, నేషనల్ నుంచి వచ్చిన వాళ్ళు, నేషనల్ లీడర్సే షాక్ అయిపోయారు. మిర్యాలగూడలో ఒక్క కమిటీ లేకపోతే మొత్తం కమిటీలు విలేజ్ బై విలేజ్, విలేజ్ బై విలేజ్ తిరిగి కమిటీలు వేయించి ట్రేస్ అవుట్ చేసి కమిటీలు చేసి అక్కడ ఉన్న ఏంటి ప్రాబ్లమ్స్ కనుక్కొని తర్వాత దిమ్మెలు కట్టించి జెండాలు కట్టించి భారతీయ జనతా పార్టీ ఒక పాపకి, చిన్న పాపకి క్యాన్సర్ ఉంది మేము ఇబ్బంది పడుతున్నాము అని అంటే ఆ పాపని హైదరాబాద్ తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి పార్టీ తరఫున పాపకి హెల్ప్ చేయించి ఇన్ని చేశానండి నేను. మీరు ఏదైనా పనిస్తే నేను చేస్తాను అండి. అది అది తెలుస్తోంది, మీరు మీ మాటలోనే మీ తీరులోనే తెలుస్తోంది. 100% చేస్తాను. ఏం జరుగుతోంది, ఏమవుతుంది, ఐఎమ్ నాట్ రియలీ అవేర్ ఆఫ్ ఇట్. మీరు చూసినంత జీవితం నేను నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఇన్ని కోణాలు నేను చూడలేదు. మీరు మొదటి నుంచి చిన్న వయసులోనే మొదలుపెట్టారు కాబట్టి లెక్కకి, కానీ నేను ఒకటి గుడ్డిగా నమ్ముతాను, అంతా మంచికే అంటారు కదా, అంతా మన మంచికే. ఏదైనా ఒకటి నేర్పించడానికో ఏదో ఇంకొక ఆపర్చునిటీ మీకోసం వెయిటింగ్ అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు, కవిత గారికి డబ్బు లేదు, ఒక 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టే స్తోమత లేదు అని అనుకుంటున్నారా? ఎస్, ఓపెన్గా నేను చెప్పనండి, నేను డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు నా దగ్గర లేవు, 10 కోట్లు 20 కోట్లు పోగొట్టుకున్నారు కదా. అలా కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవండి. కోట్లకి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే నన్ను మిరియాలు కూడా కంటెస్ట్ చేస్తారా అని అడిగారు. అంటే నేను అన్నాను ఊరికే నవ్వుతా అడిగాను ఎంత అవుతుందంటే ఒక 10 క్రోర్స్ రెడీ చేసుకోండి అంటే నేను అన్నాను లేదులేండి, డబ్బులు పెట్టి నేను అన్ని కోట్లు పెట్టి నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే స్తోమత నా దగ్గర లేదు, రాజ్యసభకి ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదు,
ఏమి వద్దు, నేనే వండానంటే సి అన్ని చోట్ల డబ్బు కాదు. మీరు ఒక చోట డబ్బు ఉన్నా ఒక చోట సర్వీస్ కూడా చూడాలి. అంతే, ఆమె వన్ సెలబ్రిటీ, నేను ఒక ప్లాట్ఫామ్ నుంచి వచ్చాను, ఆషామాషిగా నేనేమీ రాలేదు. ఒక కవిత అని అంటేనే ఇండియా కాదు ప్రపంచం మొత్తం ఏ కంట్రీకి మీరు కాల్ చేయండి, కవిత గారు తెలుసా అంటే అదేం మేడం ఎందుకు మాకు తెలియదు అని వరల్డ్ వైడ్ అవుతారు, ఇంక్లూడింగ్ సౌత్ ఆఫ్రికా. మీరు కాల్ చేసి అడగండి, నా గురించి చెప్తారు, ఇంక్లూడింగ్ సౌత్ ఆఫ్రికా. సో ఇంత నాకుండి, ఇంత నాకు గౌరవం ఉండి, ఇంత నాకు రాపోనండి, నన్ను దుబాయ్కి పిలుస్తారు, అబిదాబీకి పిలుస్తారు, కువైట్, మస్కట్, అట్లాంటా, లండన్, సింగపూర్, మలేషియా, సౌత్ ఆఫ్రికా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఎక్కడంటే అక్కడికి, దే కాల్ మీ యాజ్ అ చీఫ్ గెస్ట్, ఐ గో. ఎందుకు అలా ఉన్న ఒక వ్యక్తిది నా దగ్గర, నిజంగానే చెప్తున్నాను, నా సర్వీస్ తీసుకొని పుట్ మీ ఇన్ ఒక మంచి పొజిషన్ నాకు ఇచ్చి, ఆ పొజిషన్లోంచి ప్రజలకి సర్వ్ చేసేలాగా చేసుకోలేరా చెప్పండి? తప్పకుండా చెయ్యాలి. అన్నీ డబ్బులే కాదు కదా. అవును, ఇప్పుడు నేను 10 కోట్లు పెట్టాను, 20 పెట్టి నేను ఎమ్మెల్యే అయిపోయాను. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఏమి నాకు అసలు ఎందుకు ఎమ్మెల్యే అయ్యానో, ఏ రూ ఏ వీధిలో రోడ్డు లేదో, ఏ వీధిలో లైట్ వెలగట్లేదో, ఏ కొళాయిలో నీళ్ళు రావడం లేదో, ఎవరికి పెన్షన్ ఏమీ నాకు తెలియకుండా నేను ఎమ్మెల్యే అయిపోవాలని అంటే, అలాంటి వాళ్ళన్నీ మనకి కావాలి చెప్పండి. అంతే కదా, అలా కాదు కదా. మీరు నన్ను అడగండి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో, నేను ఈ నిమిషం చెప్తాను మీకు, అది ఎలా రెక్టిఫై చేయాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది. ఐ వెంట్ వరల్డ్ వాటర్ వరల్డ్ ఇది మన మీ యూఆర్ ఎ జర్నలిస్ట్ సో యూ నో ఎవ్రీథింగ్, మీకు తెలిసే ఉంటుంది, వాటర్ వరల్డ్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఒక కమిటీ ఉంది, అది వాటర్ వరల్డ్ అనేది ప్రతి ఒక్క ఇయర్ వన్ కంట్రీలో చేస్తారు. మా బ్రదర్ ఏంటి అంటే, మా హస్బెండ్ వాళ్ళ ఎల్డా బ్రదరు కవిత పాలిటిక్స్లో ఉంది కదా, నేను ఇంక్లూడ్ చేస్తానని చెప్పి నన్ను ఇంక్లూడ్ చేశారు. సింగపూర్లో సెమినార్ జరిగినప్పుడు నేను వెళ్ళాను, వెళ్ళి నా సెమినార్ 14 డేస్ ఉండి సెమినార్లో నేను కూర్చొని హౌ టు గెట్ ద రీసోర్స్మెంట్ ఆఫ్ ద వాటర్, అంటే మీరు ఎండాకాలంలో ఎండిపోవడము, భూగర్భాలు ఎండిపోవడము, అవి కాకుండా ఆ 3 మంత్స్లోని మీరు వాటర్ చేయాలనే దాని మీద మీరు నమ్మరు, ఇంత పెద్ద స్టఫ్ అండి తీసుకొచ్చాను. తీసుకొచ్చి నేనేమనుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దాము, పుట్ మీ మేకే కమిటీ, ఆ కమిటీలో నేను ఉండి, ఏదో తప్పనండి నాకు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి నాకు సెమినార్ జరిగినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు యాక్చువల్గా సీఎంగా ఉన్నారు అప్పుడు, సారీ నేను పాలిటిక్స్లో లేను, సెమినార్ జరిగినప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు. సరే నేనేమనుకున్నాను, ఈ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడట్లేదు, ఈ వాటర్ ప్రాబ్లము రాకుండా మనం ఏం చెయ్యొచ్చు, ఇంకుడు గుంతలు వచ్చాయి అట్లా ఇది, వాళ్ళు చాలా డిఫరెంట్. నేను నా దగ్గర ఇంకా ఆ ఫైల్ మొత్తం వీడియోస్ అన్నీ ఆ సెమినార్ అన్నీ ఉన్నాయన్నమాట. అనుకోని మళ్ళీ బాబోయ్ మళ్ళీ ఇది పాలిటిక్స్ దీంట్లో తీసుకొస్తారేమో, నేనేంటంటే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక కమిటీ వేసి, నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్, ఒక కమిటీ లాగా వేసి, యూ వాంటెడ్ టు అసోసియేట్ అవుట్ సైడ్ పాలిటిక్స్ బట్ అలా అనుకోకుండా అది పొలిటికల్ అఫిలియేషన్ అనుకుని తర్వాత మిమ్మల్ని టీడీపీలో పిలిచేశారు. సో ఏదో ఏదో అయిపోయింది. బట్ ఇంకా నాకేంటంటే చూడండి, ఇప్పుడు హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఎంత ఉందో, ఎక్కడైనా ఉందనుకోండి, ఇప్పుడు దానంతా నేనేంటంటే ఐ వాంట్ టు ఏదో ఒకటి చేయాలి పాలిటిక్స్లో అని. ఇప్పుడు చాలా చేయమంటారు, అలా కాదు, ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు ఒక ఎస్టాబ్లిష్డ్ రోడ్ మ్యాప్ ఉంది, యూఆర్ ఆల్రెడీ విత్ అ పార్టీ కాబట్టి మీ పార్టీలోనే మీరు ముందు ప్రయత్నం చేసి ఒక ఇంపాక్ట్ చేస్తారని ఒక నమ్మకం. ఈసారి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏమాత్రం, ఏపీలో అయితే ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ప్రకారం వాళ్ళకి దాదాపు 0 ఓట్ బ్యాంకు, అంటే లాస్ట్ టైం 0.83 ఉంది, ఇప్పుడు మరి ఎంత ఉంటుందో తెలీదు. సో వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ బియాండ్ ఆల్ దిస్, కవిత గారు ఏమిటి చెప్పండి?
బియాండ్ ఆల్ దిస్ ఐ డోంట్ నో. యు ఆర్ జస్ట్ అ బ్యూటిఫుల్ సోల్ విత్ అ లాట్ ఆఫ్ లాఫ్టర్ అండ్ లాట్ ఆఫ్ ఇన్నోసెన్స్. కవిత ఈజ్ సంథింగ్ దాట్ ఓవరాల్గా కవిత ఏంటి అని అంటే, ప్రతి క్షణం ఏదో ఒక సర్వీస్ చేయాలి, కష్టపడే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని ఒక్క తపన చాలా ఉంది. తప్పకుండా నెరవేరుతుంది, నెరవేరుతుంది. మీరు అనుకోకుండానే అంత పెద్ద 10 ఏళ్ల వయసు నుంచి టాప్ యాక్ట్రెస్ అయ్యారు, లెజెండ్ అయ్యారు, అంటే అన్ని రకాల పాత్రలు వేశారు. మళ్ళీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు, ఇంకా చాలా వందల ఒక 180 సినిమాలు పైన చేశారు, 300 సినిమాలు చేశారు దాదాపు సెకండ్ టైం వెబ్ సిరీస్లు అన్నీ కలిపి. వీటితో పాటు ఐఎమ్ ష్యూర్ ఏదో ఒక గ్రాండ్ ప్లాన్ మీకు రివీల్ అవుతుంది భగవంతుడి చేస్తే. పెద్దగానే చేయాలండి, లేకపోతే వద్దు అనుకుంటున్నారు. తప్పకుండా మంచిగా అవుతుందని చెప్పి వీఆర్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బట్ ఎందుకు పొలిటికల్గా నేను ఫెయిల్ అయ్యాను అనేది, ఇది ఫెయిల్యూర్ కాదండి, ఇట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. ఇంకా మీకు బోల్డ్ జీవితం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి గురించే చెప్పినప్పుడు అంటారు, 25 ఏళ్ళు ఆయన దాదాపు ఆయన ప్రయాణంలో ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ 2004 ఎలక్షన్ వాట్ వీ హర్డ్, ఆ ఎలక్షన్లోనే ఫస్ట్ టైం నేను సార్ని కలవడం, ఈజ్ దట్ ఆయన ఆల్మోస్ట్ గివప్ చేసి ఈసారి ఇంకా నేను ఇఫ్ ఐ డోంట్ బికమ్ సీఎం రాజకీయ సన్యాసం అనుకున్న టైంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. హీ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ హీ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్. హూ నోస్ నౌ వాట్ ఈస్ గోన్ టు హ్యాపెన్, కవిత గారికి ఏం మలుపులు వస్తాయో, ఏమి అంటే నేను అనేది ఏ రకాల ఆపర్చునిటీస్ వస్తాయో, మీ పార్టీలో పిలిచి ఇవ్వచ్చు ఒక మంచి కమిటీకి. కిషన్ రెడ్డి గారు మంచి వ్యక్తి మనకి అందరికీ, అంటే ఆయన అజాత్ శత్రు రెడ్డి గారు ఏదైనా ఆయన డెఫినెట్గా ఆయన ఇస్తే డెఫినెట్గా నేను పార్టిసిపేట్ చేసి ఉండేదాన్ని. బట్ నాకు అబద్ధాలు చెప్పడం తెలియదు, లేదండి నేను చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నాను, నాకు లైఫ్లో మీరు అన్నారు లౌక్యం లేదు అని, నాకు అబద్ధాలు రావు స్వప్న గారు. మా అమ్మ చెప్తుంది ఎప్పుడు ఏదన్నా అంటే, ఒకసారి స్కూల్లో ఒక టర్మ్లో నాకు ఏదో మార్కులు తక్కువ వచ్చాయి, మా అక్క చెప్పింది, ఆ అమ్మతో ఏం చెప్పకు, మాకు ఇద్దరికి తక్కువ వచ్చాయి, స్కూల్ నుంచి అప్పుడే వస్తున్నాము వచ్చి నువ్వేం మాట్లాడుకు అంది అన్న. అమ్మ అన్నారు ఎక్కడే ప్రోగ్రెస్ కాడు అని అడిగారు, అన్నీ బాగున్నా అన్నాను. కవి నీకు అబద్ధాలు చెప్పాను రా, అదిగో మొహంలో తెలిసిపోతుంది. అదొక పెద్ద మైనస్ పాలిటిక్స్లో. బట్ క్లీన్ పాలిటిక్స్ ఇప్పుడు మారుతోంది రాజకీయాలు కూడా. ఏమని లాయల్గా ఉండకూడదు ఆ పాలిటిక్స్లో? ఉండాలి, ఉంటే అంటే ఉంటే లైట్ తీసుకుంటారు అది ఒకటే. ఎప్పుడైతే గోడ మీద, నేను అన్ని ఫీల్డ్స్ అంతేనండి, నేను కూడా చూశాను, గోడ మీద ఉండి బెదిరించే వాళ్ళకి గిరాకీ బాగుంటుంది. ఎప్పుడైతే మీరు అంకిత భావంతో నేను ఎక్కడికి వెళ్ళననే సంకేతాలు ఇస్తారు, దట్ హ్యాస్ బికమ్ ద నేచర్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్ అన్నీ అలాగే తగలెడ్డాయి అని అనకూడదు కానీ. దట్స్ ట్రూ. సో దానిలో ఏంటంటే మనం జాలీగా ఏదో ఆ పైవాడు ఆండవ అంటే పేసరా అరుణాచలం పండరా అంటే అంటారు, ఆండవం చూడరా అరుణాచలం పేసరా, అలాగే ఆండవం చూడరా కవిత గారు పేసరాంగ, ఆ విధంగా దూసుకెళ్ళిపోతారు మీరని ఆశ. నేను అదే అన్నాను కదండి, నాది చిన్న ప్రపంచం, నా ప్రపంచం అప్పుడేమో అమ్మ నాన్నగారు అక్క చెల్లి తమ్ముడు, ఇప్పుడు నా ప్రపంచం మా వారు మా ముగ్గురు పిల్లలు. ఓకే ఓకే, వాళ్ళిద్దరూ లేరని నేను అనుకోను, వాళ్ళు ఉన్నారు, మేము నిజంగానే మేము 5 కలిసే ఉన్నాము ఉన్నామని అనుకుంటారు. కవిత గారు మీ హార్ట్ ఓపెన్ చేసి తల్లి, బంగారు తల్లి. మీకు ఐమాక్స్ థియేటర్కి 6 టికెట్స్ కదా, మా అందరికి 5 టికెట్స్ కదా, ఆఫ్టర్ 2 ఇయర్స్ మొన్న వెళ్ళాము, సేమ్ 5 టికెట్స్ విటుక్. 2 టికెట్స్ లేవని అనుకోరు, తీసుకున్నాం, విటుక్ 5 టికెట్స్. మా వారు ఎక్కడైతే ఎప్పుడు కూర్చుంటారో ఆ కుర్చీ, ఆయన పక్క కుర్చీలో నేను కూర్చుంటాను, నా తర్వాత మా పెద్ద పాప, తర్వాత సాయి, లాస్ట్లో మా చిన్న పాప కూర్చుంది. యాజ్ ఇట్ ఈస్ వి వెంట్ అండ్ సాట్. ఇదంతా కోవిడ్లో జరిగింది కదా? నమ్ముతారా మీరు, ఆ థియేటర్లో అబ్బాయిలందరూ కుర్రాళ్ళందరూ వచ్చి, మేడం మీరు ముగ్గురే వచ్చారు 5 టికెట్లు తీసుకున్నారంటే, మేము 5 వచ్చాం కదా, 5 వచ్చాము, 5 కూర్చుంటాం.
మా వారు ఎక్కడ కూర్చుంటారు, ఎప్పుడు ఫస్ట్ చైర్లో కూర్చుంటారు ఆయన. ఆయన అక్కడ ఆ చైర్ ఉంచాము, నేను ఆ చైరు, మధు, మధు తర్వాత మా బాబు, బాబు తర్వాత మా సెకండ్ వాటర్, అలా కూర్చున్నాం, అలాగే కూర్చున్నాం. వాళ్ళకి ఇద్దరికి ఏమి ఇష్టమో మేము అదే వండుతున్నాము. ఫస్ట్ వాళ్ళిద్దరికి పెట్టి తర్వాత మేము తింటున్నాం. వాళ్ళకి ఏది ఇష్టమో అవి తీసుకెళ్ళడం, వాళ్ళకి పెట్టి తర్వాత మేము తింటాం. ఎవ్రీడే వి ఆర్ డూయింగ్ దిస్. పువ్వులు పెట్టడాలు, పూజలు చేయడాలు, మాలలు వేయడాలు, వీడింటూ వీడు. అదేంటో తెలీదు, అమ్మకి నాన్నగారికి తమ్ముడికి ఎప్పుడూ మేము ఫ్లవర్స్ అవి కొని మాలలు అవి వేసి దీపం అది వెలిగిస్తాం. వీళ్ళిద్దరికీ మీరు నమ్ముతారా ఆ ఫీల్ రాలా అంటే, ఇప్పుడు అమ్మ నాన్నగారు లేరు అనే ఫీలింగ్తో మేము పూజలు అవి చేసాం, చేస్తున్నాం. వీళ్ళిద్దరికీ మేము దీపం పెట్టడము, అక్కడ పువ్వులు పెట్టేయడము ఏం లేదు. మా ఫోటోలు మామూలు ఫ్యామిలీ ఫోటోలు అలా కలిసి అన్ని ఫోటోలు కలిసే ఉంటాయి. వాళ్ళ ఫోటోలు మా ఫోటోలు ఎప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అది ఏదో పెద్దగా ఫోటోలు తీసేసి గోడకు తగిలించి చేస్తారు కదా, నథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినా నేను అసలు ఆ టాపిక్ నేను ఏం తీసుకురా, సార్ ఎలా ఉన్నారా, బాగున్నారు బాగున్నారు, సాయి ఎలా ఉన్నారా, బాగున్నారు. సో చాలామందికి తెలియదు కదా వాళ్ళు లేరని. అంటే కొంతమంది అలా ఒకళ్ళిద్దరు అడిగినా నేనేమీ చెప్పలే, బాగున్నారు అని అంటున్నాను. ఎందుకంటే దే లివ్ విత్ అస్ అండ్ వాళ్ళు ఎప్పుడు మాతోనే ఉండాలనే నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు ఉండాలి, ఎప్పటికీ ఉంటారు తల్లి, ఎప్పటికీ ఉంటారు. మీ స్వచ్ఛమైన మనసుకి తప్పకుండా భగవంతుడు మీకు మంచి ఒక మీరు మీ జర్నీ కంప్లీట్ అవ్వాలి ఖచ్చితంగా, ప్రతి వాళ్ళకి కంప్లీట్ అవ్వాలి. అందులో మీరు అంత తపన పడి చెప్తున్నారు ఓపెన్గా కాబట్టి ఎవరో వినుంటారు పైన తదాస్తు అని. ఇవాళ మీకు మీకు కావాల్సిన మీ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మరి అమ్మాయిలిద్దరూ దేర్ అంటే వాళ్ళిద్దరూ దే స్టార్టెడ్ అ బిజినెస్ అండి. అంటే యాక్చువల్గా మై ఎల్డర్ డాటర్ వాళ్ళ డాడీ ఈ బిజినెస్ చూసుకునేది. తనకేంటంటే అదే మధురైది హైదరాబాద్లో చేయాలి అని చెప్పి ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయించాము ఆయన ఉన్నప్పుడే. ఆ తర్వాత ఈ గ్యాప్ ఇదంతా వచ్చింది కదా, సో అది అట్లా అయిపోయింది. ఇంకా మరి ఆయన లేరు కదా గైడ్ చేయడానికి లేరు, ఆయన ఉంటే ఆయన బిజినెస్ పెద్ద పాపకి గైడ్ చేసేవారు. అందుకని వీళ్ళిద్దరూ ఇప్పుడు దే స్టార్టెడ్ క్లౌడ్ కిచెన్. సూపర్. క్లౌడ్ కిచెన్ మా చిన్న పాపకి కుకింగ్ చాలా ఇంట్రెస్ట్. ఎక్కడికో ఎవరి దగ్గరకో వెళ్ళి పిల్లలు మళ్ళీ నాకు పని చేయడాలు ఇవన్నీ నచ్చదు. సరే, ఓన్ బిజినెస్ అంటే వాళ్ళకి అది కంఫర్ట్ ఉంటుంది. ఎప్పుడు పిలుస్తున్నారు భోజనానికి? మీరా ఎప్పుడైనా రావచ్చు. క్లౌడ్ ఎందుకంటే దిస్ ఆల్ లేదండి, మేము ఇంట్రడ్యూస్ చేసేది విలేజ్ ఫుడ్. అది మీరు నిజంగా తిన్నారంటే ఎక్కడ మీరు మొత్తం మీరు స్విగ్గీ జొమాటోలో మీరు చూసారంటే మా రెసిపీలు ఎక్కడ ఎవరి దగ్గర ఉండవు, ఆ టేస్ట్ ఎవరి దగ్గర ఉండవు. మీకు వచ్చేంతకే వంట అంటే అంటే మీరు 10 ఇయర్స్ నుంచి మొదలు పెట్టారు కదండి. మీరు అడగండి, ఎక్కడ ఉంటుంది చెప్పండి. అంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత సింగపూర్కి వెళ్ళి కాఫీ పెట్టమన్నారు మా ఆయన. అది ఎలా పెట్టాలో నాకు తెలీదు, మా అమ్మకి ఫోన్ చేసి అడిగాను. అక్కడ స్టార్ట్ అయ్యి మా వారు అన్నారు ఫ్లైట్ టికెట్ చీప్గా ఉంది, నేను ఫోన్ బిల్లుని ఇది కట్టలేకపోతున్నాను, 10 టికెట్స్ వస్తాయి, నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని నేర్చుకుంటా. దట్ ఈస్ అ బిజినెస్ మ్యాన్ టాకింగ్. లేదు నేను జోక్ కాదు, నిజంగా చెప్తున్నా. ఆయన బిల్లు ఫోన్ బిల్లు వాళ్ళ ఆఫీస్లో చూ అని చెప్పి ఆయన మేనేజర్ అక్కడ మిస్ లాసా వాట్ ఈస్ దిస్ లా, యువర్ వైఫ్ బిల్ కేమ్ సో మచ్ వై డోంట్ యూ సెండ్ టు ఇండియా అని అన్నాడు. అప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఏంటి అని అడిగారు. నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు మీ అమ్మతోనే మాట్లాడతా లేదు అని నేను ఇంత బుక్ చూపించారు. ఏంటంటే నూనె ముక్కిళ్ళలో 2 స్పూన్లు వేయి, 2 స్పూన్లు వేసానమ్మ, కొంచెం ఆవాలు వేయి, కొంచెం జీలకర్ర వేయి, ఇలాగ చేసి. అప్పట్లో కాస్ట్లీ కదండి, ల్యాండ్ లైన్లు కదా, పిచ్చా పిచ్చా వెళ్ళి చేస్తే 10 ఫ్లైట్ టికెట్లు తీసిచ్చేస్తాను నీకు, ఎళ్ళు ఈ బుక్ అక్కడ కూర్చొని రాసి తీసుకో. సో ఇట్ వాజ్ యు నో లైక్ ఓకే, నాకు
ఎప్పుడు ఏ కష్టమో అనిపించలేదు స్వప్న గారు, ఫ్రాంక్గా చెప్తున్నా. ఐ ఎంజాయిడ్ మూవీ వర్క్, ఐ ఎంజాయిడ్ మై మ్యారీడ్ లైఫ్, అన్నీ బాగానే ఉన్నాయి. ఇది ఒకటి తప్ప పాలిటిక్స్ ఇంకా వస్తుందండి టైం పిక్చర్ అవి బాగా. ఏవో నాకు ఎప్పుడైతే ఈ ఇప్పుడు ఇక్కడ ఎవరు నన్ను ఎంకరేజ్ చేయడం లేదో ఏమనిపించిందంటే ఇట్స్ ఓకే వీ క్విట్ ద పాలిటిక్స్ అని ఫ్రాంక్లీ ఐమ్ టెల్లింగ్. మీరు ఆ నిర్ణయం కూడా మంచి నిర్ణయం, ఎందుకంటే హాయిగా ఉండడం ముఖ్యం. మీరు సేవ చేయాలనుకున్నారు, మీ అవసరం ఉంటే తప్పకుండా నేచర్ విల్ టేక్ యూ దేర్ అండ్ ప్రొవైడ్. ఆ ఫీల్ మాత్రం నాకు ఐ డోంట్ మెన్షన్ సో మచ్ ఇన్ ద మీడియా, బట్ పర్సనలీ ఐ ఫెల్ట్ ఐ వాంట్ క్విట్ పాలిటిక్స్ బికాస్ ఎవరిని మా వారు ఒకటే చెప్తారు, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ యూ ఇట్ విల్ కమ్ టు యూ. ఎగ్జాక్ట్లీ, డోంట్ బెగ్. బికాజ్ ముందు నువ్వు నువ్వు నిన్ను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకో, నీకు నువ్వు గౌరవించుకుంటేనే గౌరవం అదే వస్తుంది. ఎప్పుడైతే నీకు నీ మీద గౌరవం లేకుండా యు విల్ త్రో యువర్ సెల్ఫ్ టు అదర్స్ యు విల్ లూజ్ యువర్ రెస్పెక్ట్. వెరీ ట్రూ, వెరీ 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 ట్రూ. అండ్ ఐ థింక్ త్రూ ఆల్ దిస్ ప్రాసెస్ యూ హ్యావ్ బికమ్ అ స్ట్రాంగర్, మోర్ బ్యూటిఫుల్. అడిగారు చాలా మంది, బీజేపీలు చేరినప్పుడు అంత పెద్ద దెబ్బ తగిలింది సరిపోలేదా అని అడిగారు, వద్దు అన్నారు. వద్దు, హాయిగా ఉన్న ప్రాణాన్ని నువ్వు చెడుపుకోకు. ఏదో కారణంతో వచ్చారు కవిత గారు, అంత ఈజీగా మీరు గివప్ చేయకూడదు. సార్ కూడా మీ పక్కనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా వింటూ చూస్తున్నారు. అవును, ఆయన కూడా మీ వచ్చేటప్పుడు చెప్పి వచ్చాను ఆయనకి, ఇలా వెళుతున్నాను. ఒకటే ఆయన అడిగాను, నేను ఏడవకూడదు అని చెప్పి అడిగాను ఆయన్ని, నా కళ్ళల్లో నీళ్ళే రాకూడదు, ప్లీజ్ చెల్లాం, ఐ విల్ కాల్ హిమ్ చెల్లాం, ప్లీజ్ చెల్లాం, ఐ షుడ్ నాట్ క్రై చెల్లాం, ప్లీజ్ హెల్ప్ మీ అని అన్నా. కానీ తెలియకుండానే చాలా ఏడ్చినట్టున్నాను, ఐఎమ్ వెరీ సారీ. అయ్యో లేదు సార్, యు హవ్ డన్ యు హవ్ షేర్డ్ సో మెనీ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫ్రమ్ యువర్ జర్నీ కవిత గారు. మిమ్మల్ని ఆల్వేస్ ఐ న్యూ యూ ఫోన్లో మాట్లాడితేనే ఒక తెలియని అఫెక్షన్ వచ్చేస్తుంది మీ పట్ల. ఇవాళ అది ఇంకా 100 రెట్లయింది మిమ్మల్ని పర్సనల్గా కలిసి ఇంత డీటెయిల్డ్గా మాట్లాడడం. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐ డ్రీమ్ అండ్ ఐ విష్ మీకు బెస్ట్ ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, మీరు ఎప్పటి నుంచో అన్నారు అది ఈ రోజు కుదిరింది. అండ్ ఐమ్ వెరీ సారీ మీకు, మీ ఛానల్ వారికి, అలాగే వ్యూవర్స్కి ఐమ్ వెరీ సారీ. ఏంటంటే ఏదో అంటారు, బిహైండ్ ద బ్యూటిఫుల్ స్మైల్ నాట్ ఓన్లీ మీ, ఒక మంచి చిరునవ్వు వెనకాల ఎన్నో బాధలు ఉంటాయి, ఎంతో బాధ ఉంటుంది. దట్ ఈస్ ద లైఫ్. అది నాకనే కాదు, నాలాగే ఎంతోమంది ఉన్నారు. బట్ కానీ తప్పదు, మన జర్నీ వీ హ్యావ్ టు కంటిన్యూ. అండ్ నేను ఎప్పుడు ఫీల్ అవుతాను ఆడవాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అని అందరికీ ధైర్యం చెప్తాను, కానీ నాకు తెలిసి కొన్ని విషయాల్లో నేను స్ట్రాంగ్ కాదు. ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తాను. సో దానికి మీ అందరి ఆశీర్వాదం నాకు, మా ఇద్దరు పాపలకి ఉండాలి. అలాగే నాకు ఒక మంచి మనవరాలు ఉంది, ఆ చిన్నారికి కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని ఐ డ్రీమ్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.